అందరికి నమస్కారం. చాలా సంతోషం అందరూ కూడా. చాలా చాలా సంతోషం సార్ మాకు. గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా కృతజ్ఞతలు. 40 రోజుల విరామం తర్వాత ప్రారంభించుకుంటున్నాము. అందరి శ్రద్ధాశక్తులు ఇలాగే కొనసాగించాలి. ఎన్నో గొప్ప విషయాలు ఈ సంవత్సరం తెలుసుకోబోతున్నాము. అందులో ముఖ్యంగా కపిలగీతతో ప్రారంభం చేస్తున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంకా ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరబ్రహ్మ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఉంది. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు లేడు అనేటటువంటి ప్రదేశము లేదు. అంటే దాని అర్థం ఏంటి? నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నేను ఎదురుగా మాట్లాడే ల్యాప్టాప్లో ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ ప్రపంచంలో భగవంతుడిది కాదు అని చెప్పగలిగేటటువంటి వస్తువేది లేదు. కాబట్టి సృష్టి మొత్తము భగవంతుడిదే. ఒక తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నారు. తండ్రి సకల విద్యా పారంగతుడు, జ్ఞానయోగి. ఆయన తన కొడుకు నుంచి ఎన్నో ఆశిస్తున్నాడు. తల్లి కూడా చాలా తెలివైనది. ఇద్దరు కూడా అనుకున్నారు కొడుకు మాలాగే తెలివైనవాడు అవుతాడు అని. కానీ అందులో ఒకటి దారి తప్పాడు. ఆ పిల్లలలో చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో ఒకటి దారి తప్పాడు. ఆ దారి తప్పిన పిల్లవాడికి తండ్రి దగ్గర తీసుకుని జ్ఞానబోధ చేస్తాడు. నేను చెప్తున్నది కొత్తది ఏముంది, అందరి ఇళ్ళల్లో జరిగేదే కదా, ప్రతి చోట కూడా జరుగుతుంది. మరి తల్లి లక్షణాలు, తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకోవలసినటువంటి కుర్రవాడు ఎందుకు సమాజంలో వింతగా మారిపోతున్నాడు, వైవిధ్యంగా ఉంటున్నాడు, వీరిద్దరికంటే కూడా వ్యతిరేకంగా కూడా ఎందుకుంటున్నాడు, తల్లిదండ్రులని పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు. ఈ కథ ఎందుకు చెప్పానో ఎవరన్నా ఒక్కసారి అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పగలరా? అసలు ఈ కథ ఎందుకు చెప్పాను నేను? ఇప్పుడు ఈ కథలో ఏముంది? ఇప్పుడు నేను చిన్న కథ చెప్పాను. ఈ కథకి మన భాగవతానికి ఏం సంబంధమో చెప్పగలరా ఎవరైనా? ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా? అంటే అందరూ ఒకే తల్లి తండ్రికి సంతానం అయినప్పుడు అందరూ ఒకలాగా ఉండరు, ఒక్కొక్కరి కర్మ సంస్కారాలు వేరేగా ఉంటాయి అన్నది. అవును అవును. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కపిలగీత కూడా అదే. ఈ సృష్టి మొత్తము చేసినది భగవంతుడు. భగవంతుడు తనలోంచే సృష్టించాడు. ఎట్లా అయితే సాలెపురుగు తనలోంచే ఈ వెబ్ ఏదైతే ఉంటుందో అది సృష్టిస్తుంది కదా, అదేవిధంగా భగవంతుడు తనలోంచే. దీన్ని ఉపాదాన కారణము, నిమిత్త కారణము అంటాము. ఉపాదాన కారణం అంటే ఏంటి? దేని నుంచి అయితే మనం ఉత్పత్తి చేస్తామో దాన్ని ఉపాదాన కారణం అంటాం. నిమిత్త కారణం అంటే ఏంటి? ఏ కారణం వల్ల, ఎవరు ఆ స్కిల్ యూజ్ చేశారు, ఎవరు ఆ స్కిల్ యూజ్ చేశారు. ఉదాహరణకి కుండని తీసుకుందాం. పాత ఎగ్జాంపులు, మంచి ఎగ్జాంపులు, బాగా అర్థమయ్యే ఎగ్జాంపులు. కుండ లోపల మట్టి అనేది ఉపాదాన కారణం, అంటే ఉత్పత్తికి కారణమైనటువంటి వస్తువు. దాన్ని చేసే కుమ్మరివాడు ఎవడైతే ఉంటాడో వాడు నిమిత్త కారణం.
ఆ కుమ్మరి వాడే కనుక లేకపోతే అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఆ మెషిన్స్ అవి ఉంటాయో అవన్నీ లేకపోతే ఆ కుండ తయారవ్వదు. రకరకాల షేప్స్ సైజెస్ వీటి లోపల కుండలు తయారవుతూ ఉంటాయి మనకు తెలుసు. అంటే ఉపాదానమని నిమిత్తమని రెండు కారణాలు ఉంటాయి. భగవంతుడు ఈ రెండును ఎంత గొప్ప విషయమో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉపాదానం అంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు, మనల్ని తయారు చేసింది భగవంతుడు, ఈ శరీరము అంతా కూడా భగవంతుడిదే. మనం చూస్తున్నటువంటి ప్రతి వస్తువు పంచభూతాలతో తయారైందని చాలాసార్లు చెప్పుకున్నాం మనం కదా, అదంతా కూడా భగవంతుడే. భగవంతుడు కానిది అనేటటువంటిది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు. భగవంతుడు తప్ప ఇంకా మరేదీ లేదు. మరి ఇందాకేదో కథ చెప్పుకున్నాం, ఏం సార్ కథలు చెప్తున్నారు మళ్ళీ, ఆ కథలు చెప్పాలి, ఎందుకంటే గీత అర్థం కావాలంటే కథలు కావాల్సిందే. ఆ కథ లోపల ఏమైంది, భగవంతుడు తనలోంచే పుట్టించాడు, ఉపాదానము తనే నిమిత్తము తనే. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి, ఇది చాలా కొద్దిగా కష్టమవుతుందని చాలా చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడిలోంచి వచ్చాము, అదే మెటీరియలు, భగవంతుడే తయారు చేశాడు. కానీ మనుషులందరూ ఎందుకు వేరువేరుగా ఉన్నారు? చాలామంది మనం ప్రవచనాలు ప్రారంభించుకున్న కొత్తల్లో అడిగారు, ఎందుకు అసలు భగవంతుడు సృష్టి చేయాలండి, ఎందుకు మనల్ని ఇంత ఇబ్బంది పెట్టడం? ఇదే మాట మన కొడుకు అడిగితే ఏం చెప్తారు జవాబు? ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లలు అడిగితే ఏం జవాబు చెప్తాం వాళ్ళకి? కాబట్టి భగవంతుడు తనే ఉపాదాన కారణమై, అంటే ఉత్పత్తికి కావలసిన మూలకాలన్నీ ఇచ్చి తనే దాన్ని తయారు చేయడానికి ఒక మెషిన్ లాగా చేసి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత జనాలంతా కూడా దారి తప్పడం ప్రారంభమైంది. జనాలంతా కూడా దారి తప్పుతున్నారు. తప్పుతున్న వారందరివి గీతలు మళ్ళీ మార్చాలి. ఇలా వెళ్తూ ఇలా పక్కకి వెళ్ళిపోతున్నారు, వారందరినీ సరైనటువంటి మార్గంలో పెట్టాలి. మన గీతలు మార్చాలి. ఆ గీతలు మార్చడానికే భగవంతుడు గీతలు చెప్పాల్సి వచ్చింది. ఎన్ని గీతలు చెబితే మన జీవితము సార్థకమవుతుంది, ఎన్ని గీతలు మన గీతను మారుస్తున్నాయి ఆలోచించండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే, రామ బాణం ఆగిందా ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. ఒక్కసారి ఆలోచిస్తే ఎంత తత్వం ఉంది ఆ పాటలో కూడా. రామబాణం వల్ల రావణ కాష్టం ఆగలేదు, ఇంకా కూడా మనం చూస్తున్నాం ఎంతోమంది లోపల ఇంద్రియాల నిగ్రహం చేసుకోవడం. రావణాసురుడు అంటే ఎవరు? మనలో ఉన్న 10 ఇంద్రియాలని రావణాసురుడు అంటారు. అందరికీ తెలిసిన విషయమే, మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. రావణాసురుడు అంటే మనలోని 10 ఇంద్రియాలు, సీత అంటే మనం జీవాత్మ, సీత అంటే జీవాత్మ, రాముడు అంటే పరమాత్మ. జీవాత్మ పరమాత్మని కలవాలి, దానికి హనుమంతుడు అనేటటువంటి బుద్ధిని ఉపయోగించుకుంటాం. హనుమంతుడు అనే బుద్ధిని ఉపయోగించుకొని జీవాత్మని పరమాత్మలో కలపాలి. ఎలా కలపాలి? 10 ఇంద్రియాల విషయాలని మనము ధ్వంసం చేయాలి. అంటే 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి మనం నాశనం చేయాలి. రామాయణం అనేది కథ కాదు, సాధకుల యొక్క మార్గము. మరొకసారి వినండి, రామాయణం అనేది సాధకుల మార్గం. ఎందుకంటే రామాయణంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, మనము భగవంతుడి నుంచి విడిపోయాం, విడిపోయిన మనము మళ్ళీ భగవంతుడిలో కలవాలి. చాలా సింపుల్. కాకపోతే ఏమవుతుందంటే, మనము మాయ కప్పేయడం వల్ల మనము భగవంతుడి యొక్క స్వరూపులము అని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నాము. దానికి తోడు ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వు దేవుడికి వంగి ఉండు అని ఒక గురువు చెప్తాడు, తర్వాత ఏమంటాడు, నేను గురువును కాబట్టి నాకు వంగి ఉండు. కానీ భగవంతుడు ఏం చెప్పాడు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నాడు. కాబట్టి జ్ఞానాన్ని మనం అన్ని వైపుల నుంచి తీసుకుని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనము గౌరవించి ఎవరిని కూడా అగౌరవపరచవలసినటువంటి అవసరం లేదు. కానీ మనని మనమే ఉద్ధరించుకోవాలి. ఎవరి కాల్లో పట్టుకుంటే మన జీవితము వెళ్ళిపోతుంది అనుకోము. ఏ పని చేయకుండా ఫలితం ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఏ పని చేయకుండా ఫలితం ఎలా వస్తుంది? కాబట్టి ఖచ్చితంగా పని చేయాలి. మనం ప్రారంభం గురించి తెలుసుకున్నాం, సంచితం గురించి తెలుసుకున్నాం, ఆగామి గురించి తెలుసుకున్నాం. కొన్ని కోట్ల జన్మలలో మనం చేసుకున్న పాప పుణ్యాలు వాసన సంస్కారాల యొక్క కలయికని సంచితం అంటారు, క్యుములేటివ్ అంటాం ఇంగ్లీష్లో. ఇందులో కొంత భాగము ఈ జన్మలో అనుభవించేది ఏదైతే ఉందో దానిని మనం ప్రారంభం అంటాము, దీన్ని ఎవరూ మార్చలేరు.
ఈ జన్మలో చేసుకున్న కొత్త పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆగామి అంటారు. అవెళ్ళి మళ్ళీ మన సంచితంలో కలిసిపోతాయి, మళ్ళీ వాటిని అనుభవించవలసిందే. చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం ఫలితం అనుభవించవలసిందే. ఇవాళ ఎవరు చూడట్లేదులే అని తప్పు చేయకూడదు. చూసేవారు ఒకరు ఉన్నారు, లెక్క పెట్టేవారు ఒకరు ఉన్నారు. అవే భగవంతుడు చెబుతున్నాడు, అందరూ కూడా ఈ ప్రపంచం అంతా కూడా నా యొక్క సృష్టి, మీరు కూడా నా సృష్టి. మరి అయితే మనం అందరము భగవంతులమే కదా, ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. ప్లీజ్ జాగ్రత్తగా వినండి, ఎక్కడ డౌట్ వచ్చినా ఆపేసేయండి, ఏం మొహమాట పడద్దు. మనం అందరం భగవంతుడు స్వరూపులం. ఓకే, భగవంతుడు స్వరూపులం అయితే మనం భగవంతుల్లాగా ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని తీసుకోండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడి దగ్గర ఏ 100,000 వోల్ట్సో ఎంతో ఉంటుంది, వాడి దగ్గర బోల్డ్ అంత వోల్టేజ్ ఉంటుంది. మన ఇంటికి వచ్చేసరికి ప్లగ్ పాయింట్ లోపల 250 వోల్ట్సే ఉంటుంది. అమెరికా లాంటి ప్లేసెస్కి వెళ్తే 100 or 110 ఎంతో ఉంటుంది వోల్టేజు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ వేరా? కాదు, అదే ఎలక్ట్రిసిటీ. కాకపోతే ఏమవుతుందంటే పవర్ తగ్గి మెల్లగా 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 మన ఇంటికి వస్తుంది. అదేవిధంగా మనం ఏమిటంటే భగవంతుడి యొక్క అంశలమే, కానీ మనం భగవంతుడమే అని చెప్పి తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఆ 100,000 వోల్టేజ్ నుంచి 220 వోల్టేజ్కి వచ్చాం. అర్థం కాకపోతే ఇక్కడ ఆప్తాను, ఒక్కసారి ఎవరైనా అడగండి. 100,000 వోల్ట్స్ భగవంతుడు అయితే ఆయనలోంచి మనం 220 వోల్ట్స్ తీసుకున్నాం. మన డివైజెస్ అన్నీ వర్క్ అవుతున్నాయి, ల్యాప్టాప్ వర్క్ అవుతుంది, మొబైల్ వర్క్ అవుతుంది, టీవీ వర్క్ అవుతుంది, మన ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మైక్రోవేవ్, ఇంకా పనికిరాని వస్తువులు అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. కాబట్టి 220 వోల్ట్స్ మనకు సరిపోతుంది. కానీ మనము 220 వోల్ట్స్ నుంచి మనం సాధన చేసుకోగా 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 ఆ 100,000 వోల్టేజ్కి చేరుకోవచ్చు. అంటే భగవంతుడిలోంచి విడిపడినటువంటి మనము భగవంతుడి కోసం వెతుకుతూ సాధన చేస్తూ ఆయనలో కలిసిపోవచ్చు. అంటే భగవంతుడు మనకు వేరు కాదు, అక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి చెప్పారంటే అర్థమేంటంటే మీలో భగవంతుడు లేడని చెప్పేసి. భగవంతుడు సర్వాంతర్యామి అన్నది ఒప్పుకున్న ఎవరైనా సరే భగవంతుడు అక్కడే ఉన్నాడు, ఇక్కడ లేడు అంటే తప్పు. నేను ఈ దేవాలయంకి వెళ్ళాను, ఈ దేవాలయంకి వెళ్ళలేదు అని చెప్తే తప్పు. ఎందుకంటే భగవంతుడు ఆ దేవాలయంలోనూ ఉన్నాడు, ఈ దేవాలయంలోనూ ఉన్నాడు, మీ ఇంట్లో కూడా ఉన్నాడు. మనం ఏమనుకున్నాం ఇంతకుముందు ఒక్కసారి గుర్తుంచుకోండి, మన మాటలో గనక భక్తి ఉంటే అదే మంత్రం, మన పాటలో గనక భక్తి ఉంటే అదే కీర్తన, మనం తాగే నీళ్ళలో గనక భక్తి ఉంటే అదే తీర్థం, మనం తినే అన్నమే గనక భక్తితో తింటే అదే ప్రసాదం, మన ఇంట్లో గనక భక్తి ఉంటే మన ఇల్లే ఆలయం, మన లోపలే గనక భక్తి ఉంటే మనమే దేవుళ్ళం. సింపుల్, ఇది మనం ఇంతకుముందు లక్షసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కపిల గీత భగవంతుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది, ఎందుకు చెప్పాడు? అసలు కపిల గీత చెప్పకపోతే ఏమయ్యేది? మరి కపిల గీత చెప్పిన తర్వాత కూడా మనం మాట మార్చుకున్నామా, మన పద్ధతి మార్చుకున్నామా? ఎందుకు తర్వాత భగవంతుడు ఎన్ని గీతాలు చెప్పాల్సి వచ్చింది? ఇదే భాగవతంలో మళ్ళీ మనము ఉద్ధవ గీత తెలుసుకోబోతాం కొన్ని రోజుల తర్వాత. ఆల్రెడీ శృతి గీతాలు తెలుసుకున్నాం, గోపికా గీతాలు తెలుసుకున్నాం, భ్రమర గీతాలు తెలుసుకున్నాం, అధ్యాయం చివరి లోపల శృతి గీతాలు తెలుసుకున్నాం. మెడిటేషన్ లాగా అందరికీ తెలిసే ఉంటుంది, జ్ఞాపకం ఉండే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కపిల గీత, ఉద్ధవ గీత రెండు మిగిలిపోయాయి. ఇది కాక ఉత్తర గీత నేర్చుకున్నాం, శ్రీమద్ భగవద్గీత నేర్చుకున్నాం. ఎందుకు ఇన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భగవంతుడు ఇన్ని రకాలుగా మనకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈసారి చెప్పాడు. తండ్రి ఒకసారి చెప్పి వదిలేస్తాడా? ఒకసారి ఆలోచించండి, తండ్రి పిల్లలకి జ్ఞానం ఒకసారి చెప్పి ఆపేస్తాడా? మళ్ళీ 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 చెప్తాడు వాళ్ళకి, నాయనా వినండి, నా మాట వినండి, ఇగో ఇది ఇది జరుగుతోంది, ఇది ఇలా జరగాలి, నాయనా జ్ఞాపకం చేసుకోండి, తప్పు చేయకూడదు, ఇలా తప్పులో నువ్వు దారిలో మళ్ళీతే ఈ మార్గం తీసుకో, నాన్న నాకు ఉద్యోగంలో ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఓకే నాన్న ఇలా నువ్వు ఇప్పటి నుంచి ఇలా ఉండు, నాన్న నేను అలా చేయలేకపోతున్నానంటే ఓకే నాన్న ఇలా చెయ్యి. ఏ విధంగానైతే మనకు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మన అమ్మ నాన్న ఆత్మీయులు మనని సరైనటువంటి దారిలో పెడతారో భగవంతుడు కూడా మనని సరైన దారిలో పెట్టడానికి, సరైన మార్గం ఉపదేశించడానికి, నాయన కష్టాలు వచ్చినప్పుడు ఇవి కష్టాలు అనుకోకు, కష్టాల నుంచి గట్టెక్కాలి, కొన్నిసార్లు కొన్ని కష్టాలు అనుభవించక తప్పదు, గుర్తుంచుకో నాన్న అని చెప్పి భగవంతుడు మనకు చేసేటటువంటి బోధనే గీత అంటాము. మన జీవితాన్ని మార్చేది గీత, మనని మనుషులుగా మార్చేది గీత. మనుషులుగా మారిన తర్వాత, అంటే ఇప్పుడు మనం మనుషులుగా కూడా చేయలేకపోతున్నాం,
పశువుల కంటే కూడా హీనమైనటువంటి ప్రవృత్తిని మనము ఈ రోజుల్లో చూడగలుగుతున్నాం. కాబట్టి ముందుగా మనము మనుషులుగా మారాలి. మనుషులుగా మారాలి, మారిన తర్వాత మనము భగవంతుడుగా మారాలి. మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారగలిగే శక్తి కేవలం మనుషులకే ఉంది. ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటేనే ఈ జన్మ వచ్చింది. కాబట్టి ఈ జన్మకు మూలమైనటువంటి స్వయంభూ మనువు యొక్క కుమార్తె దేవహూతికి, ఆమె కుమారుడైనటువంటి విష్ణుమూర్తి అవతారమైనటువంటి కపిలుడు ఉపదేశించినటువంటి గీత ఈ కపిల గీత. ఎంత గొప్పమైన విషయమో ఆలోచించండి ఒక్కసారి. మానవ జాతి ప్రారంభం ఎక్కడైంది? స్వయంభూ మనువుతో. అందరికీ భాగవతం గుర్తుందా? లేకపోతే క్విక్గా ఒక 2 మినిట్స్ చెప్పనా ఏం జరిగిందో? సరే క్విక్గా, సరే క్విక్, ఓకే క్విక్గా అసలు భాగవతం అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఒక 5 నిమిషాల్లో ముందు అసలు ఈ కపిల గీత వరకు వచ్చే వరకు జరిగిన ఇన్సిడెంట్స్ని తెలుసుకుందాం. పాండవుల యొక్క మనవడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి ఒక శాపం. ఆ శాపంలో ఏంటంటే తక్షకుడు వచ్చి కాటేస్తాడు అని. తను చేయని తప్పుకి, తను అనుకోకుండా చేసినటువంటి తప్పుకి తను శిక్ష అనుభవించాల్సి వస్తుంది పరీక్షిత్కి. వారం రోజుల్లో చనిపోతాను అంటే అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు వదిలేయాలి ఎలాగా? ఒక రాజు ఒక్కసారి ఆలోచించండి, వారం రోజుల్లో చనిపోతాము అని చెప్పి తెలిస్తే మన అవస్థ ఎలా ఉంటుందో చూడండి. కొన్ని సినిమాల్లో చూస్తుంటాం వాడు 100 రోజుల్లో చనిపోతాడు అని తెలిస్తే ఎన్ని పనులు చేస్తూ ఉంటాడో వాడు. అయ్యో 100 రోజుల్లో నేను చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయని. కాకపోతే పరీక్షిత్ విషయంలో ఆలోచించాల్సింది ఏంటంటే ఆయనకి అట్లీస్ట్ తెలుసు 2 రోజుల్లో చనిపోతామని అని. ఆయన దగ్గరికి శుకబ్రహ్మ వస్తాడు. శుకబ్రహ్మ జ్ఞానయోగి, వ్యాస భగవానుడి పుత్రుడు. పుట్టుకతోటి జ్ఞానం ఆయనకి. ఈ ప్రపంచమంతా కూడా మాయ, భగవంతుడు తప్ప ఇంకేదీ లేదు. ప్లీజ్ మళ్ళీ అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదు భగవంతుడు తప్ప అనే ఒక్క మాట గుర్తుంచుకోండి. మొత్తం కపిల గీత అర్థం కాకపోయినా సరే ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. ఏంటంటే ఇది నాది అనుకోకండి, ఏది అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. దేహంతో పాటు, మనసుతో పాటు, ఇంద్రియాలతో పాటు ప్రతి వస్తువు, మీరు సంపాదించిన ఆస్తి సంపదలు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళవలసిందే. కానీ మనము పట్టుకెళ్ళగలిగేది కేవలము మన జ్ఞానాన్ని. ఈ జ్ఞానాన్ని వచ్చే జన్మలకు మనం తీసుకెళ్లగలుగుతాము. తీసుకెళ్ళి ఒక్కొక్క జన్మలో ఓల్టేజ్ పెంచుకుంటూ 220 వోల్ట్స్ నుంచి 500కి 1000కి 1 లక్షకు అలా చేరి భగవంతుల్లో ఐక్యమైపోతాము. సాలోక్యము, సారూప్యము, సాయుధ్యము అన్న విషయాలు మనం తెలుసు. సామీప్యము, సాయుధ్యము 4 రకాలుగా మనం భగవంతుల్లో చేరుకోవచ్చు అని తెలుసుకున్నాం. ముందుగా భగవంతుడి యొక్క రూపాన్ని పొందుతాం, భగవంతుడి యొక్క సమీపానికి చేరుకుంటాం, భగవంతుడి యొక్క లోకంలోకి చేరుకుంటాము, భగవంతుడి యొక్క రూపాన్ని తీసుకుంటాము, తర్వాత భగవంతుడిలో కలిసిపోతాము. ఈ 4 రకాలైనటువంటి ముక్తులని మనము భాగవతంలో తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోం మనము. స్టెప్ బై స్టెప్ వెళ్తాము. కానీ అసలు మెట్లే వెతకపోతే మళ్ళీ పతనమైపోయే అవకాశం ఉంది. పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ చెప్తాడు, నువ్వు అస్సలు బాధపడకు, 1 వారం రోజుల లోపల నువ్వు జ్ఞానయోగి అవుతావు అని చెప్పేసి అప్పుడు ఆయన అంటాడు, నేను నీకు భాగవతం చెప్తాను, భాగవతం ఒక్కటి మాత్రమే నీకు మోక్ష మార్గము అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఈ భాగవతము ప్రారంభం ఏమిటంటే గుర్తుంచుకో, ఒక్కటే, వ్యాసుడి యొక్క వ్యాకులత. వ్యాసుడు 18 పురాణాలు రాసేశాడు అప్పటికి, అందులోపల దేవి భాగవతం కూడా ఉంది. వేదాలని డివైడ్ చేసి అందరికీ ఇచ్చాడు శిష్యులకి. అయినా కూడా ఏదో నేను చెయ్యలేకపోతున్నాను. మహాభారతం, పంచమ వేదం అంటారు, అది కూడా ఇచ్చాడు. అయినా కూడా మరి ఆయనకు మనసులో బాధ, ఏదో నేను చేయలేకపోయాను అని. ఆ వ్యాకుల పడుతున్నటువంటి వ్యాసుడు సరస్వతి నది దగ్గర కూర్చున్నప్పుడు నారదుడు అక్కడికి వస్తాడు. మహానుభావ, ప్రేమ గురించి మాట్లాడేవా నువ్వు? ప్రేమ గురించి చెప్పావా? భగవంతుడిని ప్రేమించాలని చెప్పావా? ఎవరైనా భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారా? భగవంతుడా, నాకు ఈ జన్మనిచ్చావు, కృతజ్ఞతలు. భగవంతుడా, నాకు సాధన చేసుకునే అవకాశం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అని ఎప్పుడైనా చెప్పావా? ఆ భక్తి ఎందుకయ్యా నువ్వు ఇంట్రడ్యూస్ చేయలేదు అని చెప్పగానే అప్పుడు ఒక్కసారిగా ఆయనకి కళ్ళు తెరుచుకుంటాయి. నారద మహర్షి, మహానుభావ, గొప్ప విషయాన్ని చెప్పావు. అన్నిటికంటే గొప్పది భక్తి అయితే మరి భక్తి ఎందుకు మన వేదాలలో, వాటిల్లో, వీటిల్లో ఎందుకు ఎక్కడగా చెప్పలేదు అంటాడు. అంటే దానికి చెప్పకపోవడానికి కారణం ఏంటంటే భక్తి అనేది ఒక గొప్ప ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించి మనం భగవంతుడి లోపల కలిసిపోగలుగుతాము. కాబట్టి నువ్వు భాగవతాన్ని రాయి అని చెప్పేసి చతుశ్లోకి భాగవతం అని ఆయనకు 4 శ్లోకాలను తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత అప్పుడు అందులోపల ఏమిటంటే ఈ సృష్టిని భగవంతుడు ఎలా చేశాడు. ముందు భగవంతుడికి రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు క్రమ పద్ధతి లోపల ఈ సృష్టిని తయారు చేసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత
తనలోంచి బ్రహ్మదేవుడిని పుట్టించాడు. అప్పుడు బ్రహ్మదేవుడిని ఈ సృష్టి నువ్వు కంటిన్యూ చేయవయ్యా ఇంకా ఈ సృష్టి అని చెప్పేసి చెప్పాడు అనమాట. అంటే అప్పటి వరకు కూడా భగవంతుడి ముందు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేశాడు. అంటే ఇప్పుడు నేను ప్లాట్స్ అమ్మాలి, ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని చక్కగా చదును చేశాను, మంచిగా లేఅవుట్ చేశాను, లైట్ ఎలక్ట్రిసిటీలు అన్నీ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని జనాలకు అమ్మాలి. ఆ అమ్మే బాధ్యతను బ్రహ్మదేవుడికి అప్పచెప్పేశాడు. బాబు నీకు కావాల్సిన సృష్టికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేశాను, 14 లోకాలు ఇచ్చాను, గాలి, నీరు, శరీరానికి కావలసిన పంచభూతాలు అన్నీ నేను అందించాను. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది, ఇవన్నీ మనం తెలుసుకుంటాం తర్వాత కపిల గీతలోనే తెలుసుకుంటాం. మనకు కావలసినవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చి ఇంకా బ్రహ్మదేవుని అన్నాడు, బాబు నువ్వు ఇంకా సృష్టి చేయని. అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి, రకరకాల సృష్టిని చేసి చివరికి 8 పాదాలు, 4 పాదాలు, 2 పాదాలకు వచ్చాడనమాట. వచ్చి ఏవైతే 2 పాదాల మీద నిలబడ్డాయో వారు అందరికంటే గొప్పవారు, వీరు భగవంతుడి యొక్క స్వరూపాన్ని అందుకోగలిగే ఏకైక జాతి అని చెప్పేసి ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆ మనుషులను సృష్టించడానికి ఆయన ఏం చేశారంటే, ఆ మనుషులను సృష్టించే ముందు ఆయన ఎంతోమందిని సృష్టించాడు, ప్రజాపతులను సృష్టించాడు, గొప్పవారైనటువంటి ప్రజాపతులు. ఆ ప్రజాపతులు ఎలాంటి వారు అంటే మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నమాట. వారి ద్వారానే ఈ వంశమంతా కూడా కొనసాగింది. మనందరికీ తెలుసు, ఆయనలోంచి నారదుడు వచ్చాడు, శరీరంలోంచి నారదుడు వచ్చాడు. అంటే ఆయన ఒడిలోంచి నారదుడు వచ్చాడు. ఆయన బుటనవేలు, అందుకే బుటనవేలు ఇలా చూపిస్తాం. ప్లీజ్ అందరూ ఇది గుర్తుంచుకోండి, దక్షతకి కారణం దక్షుడు, బుటనవేలులోంచి దక్షిణం వచ్చాడు. వశిష్ఠుడు మన ప్రాణవాయువులోంచి వచ్చాడు, ఆక్సిజన్ వశిష్ఠుడు. ఈ చర్మం ఏదైతే ఉందో ఇది భృగు మహర్షి, అందులోంచి భృగు మహర్షి వచ్చాడు. చెయ్యిలోంచి క్రతువు, క్రతువు అంటే పని అని కూడా ఒక అర్థం ఉంది. పని ఎలా చేస్తాం, మనం చేతులతో చేస్తాం. ఈ చేతులతోంచి వచ్చినటువంటి క్రతువు. బొడ్డులోంచి వచ్చినటువంటి నాభి అంటాం కదా, దాంట్లోంచి వచ్చినతను పులహుడు. వీటిలోంచి వచ్చినటువంటి వీటిని ఏమంటాం, చెవులు, కర్ణములు. ఆ కర్ణాల నుంచి వచ్చినటువంటి అతని పేరు ఏంటంటే పులస్త్యుడు. ముఖంలోంచి అంగీరసుడు, అంగిరసుడు మహానుభావుడు, ఆయన సంతానం నుంచే మనకు బృహస్పతి వీరందరూ రావడం జరిగింది. ఆయన కళ్ళలోంచి అత్రి, అత్రి అనసూయ అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, మనసులోంచి మరీచి. ఇలాగా అందరూ కూడా జన్మించారు. జన్మించిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఇక ఆయన షాడోలోంచి, ఆయన నీడలోంచి కర్దమ ప్రజాపతి పుట్టాడనమాట. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, అందరికంటే తెలివైన వాళ్ళు మనుషులు కదా, నేను మనుషులను సృష్టిస్తా అని చెప్పి ఒక చేతిలోంచి, ఈ 2 చేతుల్లోంచి స్వయంభూ మనువు శతరూప అని 2 చేతుల్లోంచి ఇద్దరిని పుట్టించాడు. పుట్టించి వీరిద్దరిని సంతానాన్ని కొనసాగించండి అని చెప్పి చెప్పారు. చెప్తే ఈ స్వయంభూ మనువు శతరూపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఫస్ట్ పీపుల్. ఇంకేం మీరు ఇది ఒకటే గుర్తుంచుకోండి, స్వయంభూ మనువు శతరూప. ఆల్రెడీ భాగవతం పూర్తిగా ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళ సంగతి ఓకే, అటెండ్ కాని వాళ్ళు గుర్తుంచుకోండి ఏంటంటే, మన మొదటి వాళ్ళని మ్యాన్ అని ఇంగ్లీష్లో అంటాము. మన ఫస్ట్ పీపుల్ ఏమంటాం మనము, మన ఫస్ట్ వచ్చిన వాళ్ళని మ్యాన్ అంటాం. ఆ మ్యాన్ని తెలుగు లోపల ఏమంటాము, మనువు అంటాము. వైవస్వత మన్వంతరే కలియుగే అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనకు ప్రస్తుతం నడుస్తున్న ఆయన పేరు వైవస్వతుడు. మొట్టమొదట ఆయన పేరు స్వయంభూ మనువు. ఆయన తర్వాత వచ్చారు చాలామంది వచ్చారు, స్వారోచిష మనువు వచ్చాడు, రైవతుడు, ఉత్తముడు, తామసుడు, ఇట్లా వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి వైవస్వత మనువు, 7వ వాడైనటువంటి వైవస్వత మనువు నడుస్తున్నాడు. ఆ మనువు యొక్క సంతానమే మనందరం. ఇక్కడ ఒక్కసారి ఆపుతాను, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్, అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో భగవంతుడు ఏం చేశాడంటే, తన 2 చేతుల్లోంచి స్వయంభూ మనువు శతరూప అనేటటువంటి ఇద్దరిని, మొగ ఆడ అనేటటువంటి వారిని సృష్టించి, ఇక మీరు సంతానం చేయండి, ఇక్కడి నుంచి మానవ జాతి కొనసాగాలి. అప్పటి వరకు ప్రజాపతులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, ఇక అన్ని రకాల జనాలు పుట్టేశారు. ఆఖరికి ఈ జంతువులు, పక్షులు, చెట్లు, చేమలు, గిట్టలున్నవి, తర్వాత గోర్లున్న జంతువులు, ఇలా రకరకాలుగా సృష్టి చేసినటువంటి భగవంతుడు మనుషులను సృష్టించాడు, తెలివైన వారిని సృష్టించాడు. ఈ తెలివైన వారి లోపల మొట్టమొదటి మనుషులను ఎవరైతే ఉన్నాడో ఆయన స్వయంభూ మనువు. ఈ మొత్తం భాగవతం అందరూ జాగ్రత్తగా వినండి, అర్థం కాని వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినండి. స్వయంభూ మనువు శతరూప అని ఎవరైతే ఇద్దరు గురించి మనము మాట్లాడుకుంటున్నామో వారి సంతానమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచమంతా.
ఇక మొత్తం వారి నుంచి వచ్చినదే. ఈ స్వయంభూ మనువు శతరూప అని ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతానం నుంచే ఇక అందరూ పెరిగారు. ఈ స్వయంభూ మనువు శతరూప ఎవరైతే ఉన్నారో వీరికి ఐదుగురు పిల్లలు. అందులోపల ఒకళ్ళేమో అమెరికా అటువైపు ప్రాంతాలు, దాన్ని వెస్ట్ అంటాం, అందరు వెస్టర్న్ వరల్డ్ అంటాం కదా, కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. మనదంతా ఈస్టర్న్ వరల్డ్ అంటారు. ఈ ఈస్టర్న్ వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కొడుకు, ఆ వెస్టర్న్ వరల్డ్ కోసం ఒక కొడుకు. వీరిద్దరిని ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు అంటారు. ఈ ప్రియంవ్రతుడు, ఉత్తానపాదుడు వీరందరూ కూడా ఈ మొత్తం ఈ భూగోళం మొత్తాన్ని ఒక కొంత భాగాన్ని ఒక కొడుకు, కొంత భాగాన్ని ఒక కొడుకు పరిపాలించాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి. ప్రసూతి మనకు చాలా, ప్రసూతి అనగానే మనకు ముందు జ్ఞాపకం వచ్చేది ప్రసూతి ఇవి కదా, వైద్యాలయం అంటే అక్కడ సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసూతి దక్ష ప్రజాపతి భార్య, అక్కడి నుంచి ఫుల్ సంతానం పుట్టుకొచ్చేసింది. ఆ కూతి రుచి ప్రజాపతికి పుట్టిన పెళ్లి చేశారు, వారి నుంచి యజ్ఞుడు అని అలా అదొక వంశం స్టార్ట్ అయింది. ఆ కథను మళ్ళీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, అవి ఇప్పుడు అప్రస్తుతం. ఇక మనం వచ్చేది దేవహూతి దగ్గరికి. ఈ దేవహూతి ఎవరైతే ఉందో, మొట్టమొదటి మానవు అయినటువంటి స్వయంభూ మనువు యొక్క కుమార్తె. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్వయంభూ మనువు శతరూప, వీరిద్దరి యొక్క కుమార్తె దేవహూతి. ఈ దేవహూతికి ఎవరికిచ్చి పెళ్లి చేయాలి? అప్పుడు ఆయనకి ప్రజాపతులందరి లోపల కూడా భగవంతుడి యొక్క నీడలోంచే ఉద్భవించినటువంటి కర్దమ ప్రజాపతి కనిపించాడు. ఆ కర్దమ ప్రజాపతి మహానుభావుడు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన భగవంతుడిలోంచి నేను పుట్టాను అని ఆయనకు తెలిసి, ఆయన బ్రహ్మదేవుడే కాదు ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక పరబ్రహ్మ ఉన్నాడు, ఆ పరబ్రహ్మనే ఈ బ్రహ్మదేవుణ్ణి కూడా పుట్టించాడు అని తెలుసుకోగలిగే ఎంత గొప్పవాడు ఆయన. ఆయన భగవంతుడిని ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థనకు భగవంతుడే కన్నిటి పర్యంతం అయిపోయాడు. దాన్నే బిందు సరోవరం అని చెప్పేసి అంటాం. ఆ బిందు సరోవరం దగ్గరే ఈ కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క వివాహం జరుగుతుంది. కర్దమ ప్రజాపతికి వాళ్ళ మామగారు స్వయంభూ మనువు, ఆయన అంటాడనమాట, నా కూతురు ఉందయ్యా దేవహూతి, మహానుభావురాలు, నువ్వు కూడా మహానుభావుడివి, విష్ణుమూర్తి యొక్క కరుణని కృపని అందుకున్నవాడివి, నా కుమార్తెని పెళ్లి చేసుకో అంటాడు. కర్దమ ప్రజాపతి అంటాడు, మరి నేను భగవంతుడి వైపు వెళ్లాల్సిన వాడిని, నేను సంసారానికి ఎలా వస్తాను? అంటే కాదయ్యా, సంసారము గృహస్థాశ్రమము అయిన తర్వాతే నువ్వు సంసారం వైపుకు వెళ్ళాలి, కాబట్టి గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్ప ఆశ్రమం అయ్యా, నువ్వు తప్పక గృహస్థాశ్రమం తీసుకో, అందులో కూడా చక్కటి కన్యా. అంటే అవునండి, నాకు కూడా వివాహం చేసుకోవాలనే సంకల్పం అయితే ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను గుర్తిస్తాడు. గుర్తించి తన భార్యకి ఎన్ని రకాల భోగాలు కావాలంటే అన్ని రకాల భోగాలు, కార్లు, బంగళాలు, ఏవి కావాలి ఆ రోజుల్లో ఉన్న ప్రతి భోగభాగ్యాలు ఇవి ఆమెకి అందించాడు. విమానాలు మనకి ఇవాళ కార్లు కానీ ఆ రోజుల్లో విమానాల్లో తిప్పాడు భార్య నాయన. తన శక్తితోటి ఎంతో ఆనందంగా ఉన్నారు కర్దమ ప్రజాపతి దేవహూతి. ఇక భోగభాగ్యాల్లో బలా మునిగిపోతూ ఉన్నారు, ప్రపంచాన్నంతా కూడా మరిచిపోతూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. భార్యకి 9 కుమార్తెలని ఆయన అందించాడు తన శక్తి ద్వారా, కర్దమ ప్రజాపతి మహానుభావుడు. ఎవరు కర్దమ ప్రజాపతి? బ్రహ్మదేవుడి యొక్క నీడలోంచి పుట్టినవాడు, స్వయంభూ మనువు యొక్క అల్లుడు. స్వయంభూ మనువు ఎవరు? ఫస్ట్ మ్యాన్ ఆయన. ఆ మనువు ఆయన కుమార్తె అయినటువంటి దేవహూతిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాడు ఆయన. అలా 9 కుమార్తెలు పుట్టిన తర్వాత ఆయన అంటాడు, చూడమ్మాయిగా నేను వెళ్తాను, ఇక నేను సన్యాసానికి తీసుకుంటాను, ఏదైతే భోగభాగ్యాలు అనుభవించాలో అనుభవించామంటే ఆవిడొక్కసారి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతుంది. ఏమిటండి, మీకేమో జ్ఞానం ఉంది, మరి నాకు జ్ఞానం లేదు కదా, మా నాన్నగారు ఎంతసేపు కూడా భర్తకి సేవ చేయి ఇలాంటి మాటలే చెప్పారు, నాకు జ్ఞానబోధ చేయలేదు మా నాన్నగారు, మీరేమో ఇలా వెళ్ళిపోతానంటే ఎలాగా? కాబట్టి ఇప్పుడు ఈ ఆడపిల్లలకి ఎవరు పెళ్ళిళ్ళు చేస్తారు? అదిగాక నాకు సపోర్ట్గా ఒక కొడుకు కూడా కావాలి అనగానే సరే అని చెప్పేసి వారికప్పుడు విష్ణుమూర్తి కపిలుడుగా జన్మిస్తాడనమాట. ఇక ఆయన ఏం చేస్తాడు, ఈ కొడుకు పెద్దవాడైతూ ఉంటాడు కపిలుడు, మహానుభావుల్లాగా చిన్నప్పటి నుంచే ఆయన దేవుడు అన్న విషయాన్ని భార్యాభర్తలు గుర్తిస్తారు. కర్దమ ప్రజాపతి ఏడుస్తాడు, భగవంతుడా నువ్వు నాకు కొడుకుగా పుట్టడమా, ఏమి అదృష్టం చేసుకున్నాను నేను మహానుభావ, నాకు నువ్వు కొడుకుగా పుట్టావా అంటే, అప్పుడు ఆయన అంటాడనమాట, దీనికి కారణం ఉంది, ఎందుకంటే కాలక్రమేణా కూడా జనాల లోపల చెడు పద్ధతులు పెరిగిపోతూ ఉంటాయి, వాటన్నింటిని నివారించడానికి సాంఖ్యయోగం చెప్పడానికి నేను వచ్చాను, జ్ఞానయోగం చెప్పడానికి నేను వచ్చాను, ఆత్మ జ్ఞానం తెలియడానికి నేను వచ్చాను అని చెప్పి పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, చాలా బుద్ధిమంతుడు అవుతాడు.
ఈ 9 మంది ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పులహుడు, పులస్తుడు, మరీచి, అంగీరసుడు వీళ్ళందరికీ ఇచ్చి పెళ్లి చేసేస్తాడు ఆయన. సో ఇప్పుడు ప్రజాపతులందరూ కూడా ఈయనకేమవుతారు, కపిలుడికి చెల్లెళ్ళ భర్తల్ని, చెల్లెళ్ళ భర్తలు ఏమవుతారు, బావలు అవుతారు కదా, బావగారులు అవుతారు, అంతే కదా, బావలే అవుతారు కదా, బావ బావమరుదు అలా అవుతారు మొత్తం మీద. ఇప్పుడు ఈయన మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, స్వయంభూ మనవు మన మొట్టమొదటి మనవు, ఆయన కుమార్తె దేవహూతి. ఆ దేవహూతికి కర్దమ ప్రజాపతికి పుట్టిన వాళ్ళలో 9 ఆడపిల్లలు ఉంటారు. ఈ 9 ఆడపిల్లల్ని భగవంతుడి యొక్క బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క శరీరంలోంచి పుట్టినటువంటి ప్రజాపతులకు ఇచ్చి పెళ్లి చేసేశారు. ఇప్పుడు ఇక కొడుకు ఒక్కడు మిగిలాడు. ఇప్పుడు అంటాడన్నమాట కర్దమ ప్రజాపతి భార్యతో దేవహూతితో అంటాడు, దేవహూతి సాధ్వి, సాధ్వి అంటే చక్కటి దారిలో వెళ్ళేదానా, కావలసినవన్నీ అందించాను కదా, నీ భోగభాగ్యాలు తీరాయి కదా, ఆడపిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు చేశాం కదా, అది కూడా మహానుభావులైనటువంటి ప్రజాపతులకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాం కదా, ఇక నేను వెళ్ళి రావచ్చా, ఇక నేను సన్యాసం తీసుకోవచ్చా అని. ఇంకా ఇప్పుడు ఆవిడ కాదనలేకపోతుంది, ఎందుకంటే కొడుకు, తెలివైన కొడుకు పక్కనున్నాడు, అన్నట్టుగా బాధ్యతలు కూడా తీర్చుకున్నాడు, తనకు జీవితంలో అన్ని భోగభాగ్యాలు కూడా అందించాడు. అటువంటి మహానుభావుడైనటువంటి భర్తను చూసి ఆవిడ సంతోషంతో భర్తని సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. తల్లి పర్మిషను, భార్య పర్మిషను ఉండాలి సన్యాసం తీసుకోవడానికి. సో అది అక్కడ ఒక చిన్న క్యాచ్ పెట్టేశారు, అది మగవాళ్ళకు ఒక చిన్న క్యాచ్ వచ్చేసింది. సో అప్పుడు ఏమైందంటే మొత్తం మీద ఆయన వెళ్ళగానే ఈవిడ కూర్చుంటుంది, కొడుకుతోటి కూర్చుంటుంది, నాన్న చూసావా మీ నాన్న ఎలా చేశారో అని చెప్తే, అప్పుడు ఆయన బిందు సరోవరం దగ్గర కూర్చుని తల్లిని ఊరడిస్తూ ఉంటాడు కపిలుడు. ఆయన అంటాడనమాట, అమ్మాయి ఈ ప్రపంచం నీకు తెలుసా ఎలా ఉందో, ఈ ప్రపంచాన్ని నువ్వు బాధపడకూడదు, ఎందుకంటే మన భాగవతం అనేది ఏదైతే ఉందో ఈ భాగవతం మిగతా పురాణాలలాగా కాదు, అందరూ దయచేసి వినండి, పురాణాలు అనే వాటిలో 5 లక్షణాలే ఉంటాయి, కానీ భాగవతంలో 10 లక్షణాలతోనే ఉన్నాయి. సర్గ అంటే పరబ్రహ్మ చేసినటువంటి సృష్టి, తర్వాత విసర్గ, దీన్ని వైకృతిక సృష్టి అంటారు, బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి. భగవంతుడు స్థానం లేదా స్థితి అంటాడు, ఆ స్థితి అంటే ఏంటంటే ఈ రాక్షసుల నుంచి, చెడు వాటి నుంచి మనల్ని కాపాడడానికి భగవంతుడు రావడం. భగవంతుడు మనల్ని పోషించడాన్ని పోషణము అంటారు, మన కర్మ యొక్క ఫలితాలను మనకు అందించడాన్ని ఊతి అంటారు. మనవులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జన్మలేంటి, ఎలా కొనసాగుతాయి, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది భాగవతం. ఈశాను కథలు అంటే భగవంతుడి యొక్క లీలలు, ఆయన తత్వము గురించి తెలియజేస్తాయి భాగవతం. నిరోధం అంటే ప్రళయం ఎలా వస్తుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ సమయంలో భగవంతుడు ఏ విధంగా నిద్రావస్థలో ఉంటాడు, అవన్నీ కూడా తెలియజేస్తుంది భాగవతం. ముక్తి అంటే ఒక వ్యక్తి తను భగవంతుడిలో కలిసిపోవడాన్నే ముక్తి అంటారు, ఈ బంధాల నుంచి విడిపోవడాన్నే ముక్తి అంటారు. చివరగా 10వ లక్షణం ఏంటంటే, భాగవతంలో ఉన్న 10 లక్షణాలలో చివరి లక్షణం ఏంటంటే భగవంతుడి యొక్క ఆశ్రయము. భగవంతుడు నాకు దిక్కు, దిక్కు అంటే మై డైరెక్షన్, నా దారి భగవంతుడి వైపు అని చెప్పి తెలుసుకోవడమే ఆశ్రయము. ఈ విధమైనటువంటి 10 లక్షణాలు ఉన్నాయి, కానీ మనం అందరము ఇవి తెలుసుకోలేకపోతున్నాము. భాగవతం ఎందుకు అన్నిటికంటే గొప్ప బుక్ అయింది అంటే, భాగవతం 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 భాగవతం, భాగవతంలో ఉన్నటువంటి అద్భుతమైన కథల యొక్క అర్థాన్ని తెలుసుకుంటే భాగవతం. తల్లి దగ్గర కూర్చున్నాడు, అమ్మ ఎందుకమ్మా బాధపడతావు, నాన్నగారు వెళ్తున్నట్టుగా నీకు తెలుసు కదా, నాన్నగారు వెళ్ళారు తప్పదు, ఆయన వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది కదా, వెళ్ళారు ఆయన, ఎందుకు ఇంకా భయపడడం, బాధపడడం ఎందుకు, నిజమే కాకపోతే నేను భగవంతుడా ఈ బంధాలలో ఎందుకు పెట్టావు. ఇప్పుడు కపిలగీత స్టార్ట్ అవుతుంది, మెల్లగా స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఏమన్నా ఎవరికైనా ప్రశ్నలుంటే ఆపుతున్నాను, కావాలనే ఆపుతున్నాను, ఎవరికైనా ప్రశ్నలుంటే ఆపడం, ఇంకొక 5-10 నిమిషాల కంటే ఎక్కువసేపు చెప్పుకోము, ఎవరికైనా ప్రశ్నలుంటే ఆపుదాం. అంతే, అదే కరెక్ట్, అదే అదే మీనింగ్ భాగవతం వింటే భాగవతం, ఎందుకంటే ఇందాక చెప్పిన 10 లక్షణాలు ఉన్నటువంటి ఒకే ఒక్క బుక్ భాగవతం. మిగతా పురాణాలన్నీ కూడా 5 లక్షణాలే, పురాణం 5 లక్షణం, 5 లక్షణాలే, కానీ భాగవతం ఒక్కటే 10 లక్షణాలు. ఎందుకు భాగవతం గొప్పది అంటే, భాగవతం లోపల లేనిది లేదు, ఇది భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలన్నిటి తెలియజేస్తుంది. మహాభారతం ఉంటే ఆ మహాభారతం యొక్క వివరణ ఇదే చెప్తుంది, బ్రహ్మసూత్రాలు వేదవ్యాసుడు రాసిన బ్రహ్మసూత్రాలను కూడా వివరిస్తుంది, గాయత్రీ మంత్రం మీద వ్యాఖ్యానం ఇదే, అన్ని వేదాల యొక్క అర్థం ఇదే. ఇంత గొప్పగా 18,000 శ్లోకాలలో, సుమారుగా 4,000 శ్లోకాలలో మనం తెలుసుకున్నటువంటి కథలు,
మిగతా 13,000-14,000 శ్లోకాలలో భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలియజేశాడు. కాబట్టి భాగవతం అనేది అన్నిటికంటే కూడా గొప్పది. భాగవత పురాణం అందుకే అర్థమవుతుంది అన్నట్టు. కరెక్ట్ కరెక్ట్. బాగా అవగత అంటే ఇక్కడ అగవతము అంటే ఇక్కడ అది వేరు, ఇది అవగతం అలా కూడా అనుకోవచ్చు, కానీ ఇక్కడ అవగతం లేదు, భాగవతము. ఈ భాగవతానికి మళ్ళీ చాలా మంది ఇంకా కూడా చెప్తారు, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానంలో ఒక పదము, గ వా అంటే భాగవ అంటే వైరాగ్యము, తా అంటే తరింపడము, ము అంటే ముక్తి. ఇవన్నీ అందించేది కూడా భాగవతము. కాబట్టి మిగతా అన్ని పురాణాల కంటే కూడా ఉన్నతమైన పురాణం భాగవతము. ఇందులోనే మనకు ఉద్ధవ గీత ఉంది, ఇందులోనే కపిల గీత ఉంది, ఇందులో శృతి గీత ఉంది, ఇందులోనే మనకు రకరకాల భగవంతుడు అవతారాలు ఉన్నాయి. ఇందులో లేనటువంటి తత్వ చింతన ఇంకేదీ లేదు. కాబట్టి ఇది చాలా గొప్పదైనటువంటి పుస్తకము. ఇందులో నుంచి మనం కపిల గీతలోకి ప్రవేశించాము. తల్లి బాధపడుతుంది, తండ్రి వెళ్ళిపోయాడు నాన్న చూసావా నువ్వు అంటే, అమ్మ ఎందుకు బాధపడతావమ్మా, నాన్నగారు ఎలా వెళ్ళారు ప్రపంచంలోంచి, ఆయన సన్యాసం ఎలా తీసుకున్నారు, బాధ్యతలన్నీ నిర్వర్తించిన తర్వాతే తీసుకున్నారు కదమ్మా. ఇప్పుడు ఒక్కసారి మన జీవితంలోకి వద్దాం. మన జీవితంలో కూడా పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అలా ఇంట్లో కూర్చొని బాధపడుతూ మళ్ళీ పిల్లలు మన ఇంటికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మళ్ళీ మనతో ఉంటారు, కాస్త కబుర్లు చెప్తారు, మళ్ళీ మనవలు రావాలి, మనవరావులు రావాలి, ఈ కోరికలోనే మనం ఉండిపోతాం. భగవంతుడు దేవహూతి కథని, కపిలుడి కథని మనకు చెప్పడంలో అర్థం ఏంటంటే, మీ అందరి జీవితంలో కూడా ఇదే జరుగుతోంది. సో అప్పుడు చెప్పినటువంటి, ఆ రోజుల్లో చెప్పినటువంటి విషయము ఈ రోజులకు కూడా మనము అన్వయించుకోవచ్చు. భగవంతుడు ఆ రోజుల్లో చెప్పాడు ఏమని, ఎందుకు వైరాగ్యం అవసరము, ఎందుకు జ్ఞానం అవసరము, అన్నిటికంటే జ్ఞానం ఎందుకు గొప్పది. జ్ఞానం అంటే ఏంటి, నేనెవరు అని తెలుసుకోవడమే జ్ఞానం. నేను భగవంతుడి యొక్క అంశని అది అనుకుంటూ అలా అయితే సరిపోదు, అది తెలుసు, అది అనుభవపూర్వకంగా తెలియాలి. అది తెలియజేయడానికే కపిలుడి రూపంలో మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి వచ్చి, భగవంతుడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆయన కపిలుడి రూపంలో వచ్చి తల్లిని, అమ్మ ఎందుకమ్మ బాధపడుతున్నావు అంటే, నాయన ఇన్ని రోజుల పాటు లౌకిక కార్యాలు చేశాను, పిల్లలు ఏంటి చుట్టూ తిరుగుతున్నారు, అందరితోటి కబుర్లు చెప్పుకోవడము, అందరూ కూర్చుని మనకి ఇలా కూర్చోమంటారు, హ్యాపీగా లంచ్ చేసి వస్తారు, కబుర్లు చెప్తారు, సాయంత్రం అవుతుంది విహారానికి వెళ్తాము, సాయంత్రం కూర్చుంటాము, అందరం టీవీలు చూస్తాం, నవ్వుకుంటాం, ఇలా మన జీవితంలో జరిగేవి వాళ్ళ జీవితంలో జరిగేవి దాదాపు సమానమే, అంతా బాగుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయాయి. కొన్ని భర్త చూస్తే ఆయననేమో సన్యాసంకి వెళ్ళాడంటే, అమ్మ నువ్వు ఒప్పుకునే వెళ్ళావు కదా, నువ్వు ఒప్పుకుంటేనే కదమ్మా వెళ్ళాడు నాన్నగారు అంటే, నిజమే కానీ నువ్వు మహానుభావుడివి కదా, నువ్వు భగవంతుడివి కదా, నువ్వు సర్వస్వతంత్రుడవు కదా నాయన కుమార, నువ్వు పేరుకే కుమారుడవు, కానీ నువ్వు ఈ ప్రపంచం మొత్తానికి మూలం నువ్వే కదా, నువ్వెందుకు జవాబు చెప్పలేకపోతున్నావు, ఈ వీటి లోపల నేను పూర్తిగా మునిగిపోయాను అజ్ఞానాంధకారంలో అంటే, అవునమ్మా అజ్ఞానాంధకారంలో మునిగిపోయావు. అప్పుడు తండ్రి ఏమన్నాడు, మొదట్లోనేవి పిల్లలు పుట్టినప్పుడే వెళ్ళిపోతానంటే నువ్వేమన్నావు, నేను ఈ ప్రాపంచిక విషయాలలో ఉండడం వల్ల నాకు జ్ఞానం తెలియలేదు, కేవలము భగవంత భర్తకు సేవ చేయి చాలు అని చెప్పి మా ఇంట్లో చెప్పారు, కాబట్టి కాస్త నువ్వు కొన్నాళ్ళు ఉండు అని చెప్పి చెప్పావు కదా నాన్నగారికి, ఆయన ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన సన్యాసంకి వెళ్ళిపోయారని బాధపడితే ఎలాగా అంటే, లేదు నాయన నేను ఇందులోంచి బయటపడలేకపోతున్నాను, ఈ అజ్ఞానంలోంచి బయటపడలేకపోతున్నాను. ఇప్పుడు ఆలోచించండి, అప్పటికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందా పరిస్థితి లోపల? అన్నీ తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు సత్యాన్ని గుర్తించలేకపోతున్నాము? దేహంతో పుట్టినటువంటి వ్యక్తి దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మనతో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మనకు శాశ్వతం కాదు. పుట్టేటప్పుడు కూడా ఒక్కరమే పుట్టాము, పోయేటప్పుడు కూడా ఒక్కరమే పోవాలి అన్నటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా మాటి మాటికి భగవంతుడి యొక్క గీతలు ఎందుకు మనం వినాల్సి వస్తుంది? ఎందుకంటే దేవహూతి లోపల ఏదైతే అజ్ఞాన అంధకారం గురించి ఆవిడ కొడుకుతోని మాట్లాడుతుందో, అదే మనం కూడా అలాంటి అజ్ఞాన అంధకారంలోనే ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించండి. అదే అజ్ఞాన అంధకారంలో ఉన్నాము అమ్మ అంటే, అప్పుడు అంటుంది, బాబు నువ్వు ఆది పురుషుడవు, నువ్వు మహానుభావుడవి, కేవలం నీ దర్శనం వల్లనే ప్రపంచం లోపల మోక్షం వస్తుంది, కానీ నువ్వు నాకు కుమారుడుగా పుట్టినా కూడా నాకు మోక్షం ఎందుకు రావడం లేదు, ఎందుకు నాకు దిక్కు తోచకుండా ఉంది, ఎందుకు అయోమయంగా ఉంది, ఎందుకు ఈ సృష్టిని చేసావు, సృష్టిని చేసిన వాడివి చేస్తే చేసావు, కానీ ఎందుకు మమ్మల్ని సృష్టిలోంచి తీసుకెళ్ళిపోతున్నావు, అన్ని సుఖాలు ఇచ్చి ఈ సుఖాలలోంచి బయటికి వెళ్ళిపోవని ఎందుకు అంటున్నావు, ఎందుకు మా లోపల అహంకారాలు మమకారాలు పుట్టించావు, ఎందుకు ఇవన్నీ నువ్వే కదా కల్పించింది, నువ్వే కదా కారణం. డైరెక్ట్గా ఇప్పుడు ఆవిడకైతే అవకాశం వచ్చింది దేవుడిని అడిగేది, మనకు వస్తుంది అవకాశం ఒకసారి ఆలోచించండి. పరబ్రహ్మ స్వరూపుడవి కదా నాన్న నువ్వు, నీవు మరి నువ్వు పుట్టావు కానీ మరి మాకది అవ్వలేదు కదా, మరి ఎందుకు మమ్మల్ని ఇలా పుట్టించావు, నాకు ఇటువంటి సంతానం పుట్టడము ఎస్ నేను మహద్భాగ్యమే, అలాంటి గొప్ప పతిదేవుడు పుట్టడము అది నాకు గొప్పది చాలా అదృష్టము, కానీ నాకు ఏదో ఒకటి ఉపదేశించు నాన్న,
నా లోపల ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఆయనకి సేవ చేసి 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 నా దేహం అలసిపోయింది, నా మనస్సు అలసిపోయింది. ఈ శరీరం అంతా కూడా ఇన్నాళ్ళు భోగభాగ్యాలు అనుభవించాను, ఇప్పుడు ఇంకా కొత్తగా అనుభవించాలనే కోరిక కూడా నాకేది లేదు. కానీ సుఖజీవనాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు నేను ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతానా, ఇది నేను చేయగలుగుతానా, ఈ విషయం లోపల నేను ఏ విధంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని అప్పుడు కొడుకుతో చెప్తూ ఉంటుంది అన్నమాట. కొడుకు నవ్వుతూ వింటూ ఉంటాడన్నమాట. అప్పుడు ఆవిడ మాట్లాడు, ఆవిడ అంటుంది, నాయన నవ్వకు, ఇది మోహం పోగొట్టేటటువంటి దారి చెప్పాలి నాకు నువ్వు. నీ చిరునవ్వులో నా మోహం పోతుంది నాకు తెలుసు, కానీ ఏదో దిక్కు తోచకుండా ఉంది. ఈ సంసారం అనేటటువంటిది ఒక వేళ్ళు ఊనినటువంటి వృక్షం. భగవద్గీతలో మనం చదువుకున్నాం కదా, ఆ వృక్షం లోపల నేను తిరిగేసినటువంటి వృక్షంలో అన్ని ఆ కొమ్మలు కొట్టుకుంటూ 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 పైకెళ్ళి మూలాన్ని చూడాలి నేను. అధశ్చోర్ధ్వం, జ్ఞాపకం ఉంది కదా శ్లోకం, ఆ శ్లోకాన్ని బట్టి అలా పైకెళ్తే నేను ఎప్పటికీ నిన్ను చూడగలుగుతాను. కాబట్టి నీ భక్తులకు నువ్వే మార్గం తెలియజేయాలి. ఈ భాగవత ధర్మాలు అంటే భక్తులు చేయవలసినటువంటి పనులు చెప్పడానికి నువ్వే కారణం. అసలు ఈ ప్రకృతి ఎందుకు సృష్టించావు, ఈ పురుషుడు ఎందుకు సృష్టించావు, వీరి కలయిక ఎందుకు సృష్టించావు, వీటి విషయం లోపల నాకు జ్ఞానాన్ని తెలియజేయి. ఎందుకు మాకు భోగభాగ్యాల నుంచి మేము బయటికి రాలేకపోతున్నాము, ఆ విషయాన్ని నాకు తెలియజేయి నాన్న అని చెప్పేసి ఒక తల్లి ఒక కుమారుడిని, ఒక తల్లి ఒక భగవంతుడిని, ఒక భక్తుడు ఒక భగవంతుడిని, ఒక మనలాంటి వాడు ఒక భగవంతుడిని వేడుకున్నట్టుగా ఆవిడ ఈ రోజులో మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే కోరికను ఆ రోజుల్లో ఆవిడ కూడా కోరుకుంది. ఆవిడ అడుగుతుంది, ఎందుకు మేము ఇందులోంచి బయటపడలేకపోతున్నాం? పోనీ అట్లా అని చెప్పి మోహం ఎవరో సృష్టించారంటే కాదు, నువ్వే సృష్టించావు. ఇప్పుడు మళ్ళీ మనము మొదట్లో చెప్పుకున్న కథలోకి వెళ్ళిపోతాం. కొడుకు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, మరి నాన్న అలాంటప్పుడు ఎందుకు కన్నావు నాన్న అని మనల్ని అడిగితే ఏం జవాబు చెప్తాం? కొడుకు ప్రశ్నలకి ఏం జవాబు చెప్తాం? అడుగుతుంటే వాటన్నిటికీ కూడా వింటున్నాడన్నమాట. ఎంతో పవిత్రమైనటువంటి విషయం. అండ్ ఖచ్చితంగా ఫస్ట్ జనరేషన్లో వచ్చినటువంటి డౌటే తర్వాత ఎన్నో జనరేషన్స్లో వచ్చే అవకాశం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఆయన నవ్వుతూ వింటున్నాడు, ఆయనకు తెలుసు, అందుకే ఆయన పుట్టాడు. ఎప్పుడైతే కర్దమ ప్రజాపతికి భగవంతుడు కనిపించి ఆయన తనను ప్రేమించినప్పుడు ఆయన కన్నీరు గార్చేశాడు, ఇంత గొప్ప భక్తుడిని నేను పుట్టించింది అని. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇంకా జనాలు ఇటు గొప్పవాళ్ళు పుడతారు, ఇటు అజ్ఞానాంధకారంలో ఉండేవాళ్ళు కూడా పుడతారు. దేవహూతి మహానుభావురాలు అయినప్పటికీ కూడా ఆవిడే షీఈస్ అవర్ రిప్రజెంటేటివ్, మనని రిప్రజెంట్ చేస్తుంది ఆవిడ. ఆవిడ అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్న కూడా మనం అడగాలి. ఎందుకు నేను నిన్ను శరణు దొచ్చాలి, ఎందుకంటే నువ్వు నాకు సమాధానాలు ఇస్తావని, నన్ను ఈ మోహంలోంచి బయటపడే, ఎందుకు నా పిల్లలను చూస్తే నాకు అంత మోహం అనిపిస్తుంది, ఎందుకు వాళ్ళని నేను వదలలేకుండా ఉన్నాను, ఎందుకు ఇంత ప్రేమ అనిపిస్తుంది, ఎందుకు ఈ భోగభాగ్యాల నుంచి నేను దూరం అవ్వలేకపోతున్నాను. నాకు తెలుసు, నా కళ్ళ ముందున్న వాళ్ళందరూ చనిపోతున్నారు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ చనిపోతున్నారు, కానీ నేను ఎందుకు ఈ శరీరాన్ని వదలలేకపోతున్నాను, ఎందుకు నేను నా లోపల నేను మార్పుని తెచ్చుకోలేకపోతున్నాను. భగవంతుడా, నువ్వు తప్ప నాకెవరు చెప్పగలరు, నా అదృష్టం వల్ల నువ్వు నాకు కొడుకుగా పుట్టావు. నాకు తెలుసు అన్నిటికంటే గొప్పది జ్ఞానయోగము అన్నటువంటి విషయము, కానీ ఆ జ్ఞానయోగం రావాలి అంటే ముందు నేను భక్తిగా ఉండాలి కదా. నిన్ను నేను భక్తిగా ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు కుమారుడు అయినా సరే నీకు నేను భక్తిగా ప్రార్థిస్తున్నాను. ఎవరంటున్నారు ఇది? దేవహూతి తన కుమారుడైన కపిలుడితోటి. దేవహూతి భర్త పేరేంటి? కర్దమ ప్రజాపతి. కర్దమ ప్రజాపతిని ఎవరు పుట్టించారు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిలోంచి పుట్టినటువంటి వారు ఎవరు? స్వయంభూ మనువు, శతరూప. వారిద్దరికీ ఎంతమంది పిల్లలు? ఐదుగురు పిల్లలు. కొడుకుల పేర్లేంటి? ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వాళ్ళిద్దరూ మన భూమిని రెండు భాగాలుగా చేసుకుని పరిపాలించారు. వాళ్ళే ఈ సప్త ద్వీపాలు ఏవైతే ఇప్పుడు మనం జంబూ ద్వీపం అంటూ ఉంటామో, మనం ఉన్నది ఇప్పుడు జంబూ ద్వీపం, ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇక కుమార్తెలు ముగ్గురు, అందులోప దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇవ్వడము, ఆ కర్దమ ప్రజాపతికి ఉన్నటువంటి 9 మంది ఆడపిల్లలు, మళ్ళీ భగవంతుల్లోంచి వచ్చినటువంటి ప్రజాపతులకు ఇచ్చి పెళ్లి చేయడానికి గురించి తెలుసుకున్నాము. ఇక్కడ కర్దమ ప్రజాపతికి పుట్టినటువంటి కుమారుడు మరెవరో కాదు, విష్ణుమూర్తి అని చెప్పి, ఆ విష్ణుమూర్తి స్వరూపంతో పుట్టినటువంటి కపిలుడు సాంఖ్యాన్ని అంటే తత్వాన్ని, సంఖ్యతో సంబంధించినటువంటి తత్వాన్ని బోధించాడని తెలుసుకున్నాము. అత్యద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనం ఉపోద్ఘాతము. తల్లి వేసినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా భగవంతుడు శ్రద్ధగా వింటున్నాడు.
అవన్నీ విన్నాడు. ఆయనకు తెలిసి ఇలాంటి ప్రశ్నలన్నీ అంతకుముందు నారదుడు లాంటి వాళ్ళు వేశారు, ప్రజాపతులు. అందరికంటే పెద్ద ప్రజాపతి నారదుడు ఉండనే ఉన్నాడు, బ్రహ్మదేవుడు కొడుకు. దక్షుడు, ఇలాంటి మహానుభావులు ఉన్నారు, వారందరూ ఆల్రెడీ వేసిన ప్రశ్నలే. ఆయన అవన్నీ విని నవ్వుతున్నాడు. అన్నిటికంటే కూడా గొప్పది ఆత్మచింతన. ఆ విషయం భగవంతుడికి తెలుసు, కానీ అది తల్లికి ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు చెప్పాలి. ఎందుకంటే అందరూ వింటారు, ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆవిడ అన్న మాటలే మనకు మనం ఊహించుకున్నట్లయితే మన సంసార సుఖాలలో, మన మోహాలలో, మన పిల్లలలో, మన బాధ్యతలలో పడి అందులోంచి బయటికి రావాలనిపించదు. ఆవిడ అదే అంటుంది. ఇప్పుడు అంతకుముందు భర్త వెళ్ళిపోతాడన్నప్పుడు ఆపింది, ఇప్పుడు భర్త వెళ్ళిపోయాక బాధపడుతోంది. భగవంతుణ్ణే కుమారుడుగా పెట్టి కూడా బాధపడుతుంది ఆవిడ. నాకు జ్ఞానబోధ చెయ్యి, ఇప్పుడు నా శరీరం అంతా కూడా దుర్బలంగా అయిపోయింది నాయన, భోగభాగ్యాలు అనుభవించే ఓపిక కూడా లేదు, ఇప్పుడు నాకు జ్ఞానబోధ చెయ్యి. ఒక్కసారి ఇక్కడ ఆపి మనం భగవద్గీతతో కంపేర్ చేద్దాం. భగవద్గీతకి దీనికి ఏం సంబంధం ఉందో ఒకరు ఎవరైనా చెప్పాలి. మొదటి అధ్యాయంది ఎవరైనా చెప్పగలిగితే వింటాను. భగవద్గీత దేవహూతి కపిలుడిని అడుగుతుంది, ఆత్మజ్ఞానం ప్రసాదించమని, జ్ఞానాన్ని ప్రసాదించమని. అర్జున విషాద యోగంలో ఎలా అయితే ఆ విషాదం నుంచి బయటకు ఎలా అయితే భగవంతుడు తీసుకొస్తాడో, తనకి ఇప్పుడు జ్ఞానస్థితి రావడానికి కపిలుడు ఆ జ్ఞానస్థితి నుంచి బయటపడడానికి ఇప్పుడు మోటివేషన్ కపిలు గీత. కరెక్ట్, వండర్ఫుల్. టీవీ మణి గారు మీరు కూడా చెప్తున్నారు, చెప్పండి. నేను కూడా మన తరఫున అర్జునుడు అక్కడ అడిగాడు, ఇక్కడ దేవహూతి మన గురించి అడగటం వండర్ఫుల్. మనము దేవహూతి, భగవంతుడు అనేవాడు కపిలుడు అనేసి. కరెక్ట్ కరెక్ట్. అక్కడ నరనారాయణుల సంభాషణే, ఇక్కడ కూడా అంతే. ఈవిడ నరుల యొక్క రిప్రజెంటేటివ్, ఇక్కడ తల్లి కొడుకుల సంబంధం, అక్కడ నరనారాయణుల సంబంధం. ఇక్కడ కూడా వీళ్ళు నరనారాయణులే, ఇక్కడ కూడా వీళ్ళు నరనారాయణులే. మీరు కరెక్ట్ గా చూస్తే ఈవిడ మనుషుల యొక్క రిప్రజెంటేటివ్ కదా, స్వయంభూ మనవి యొక్క కుమార్తె, మనుషుల రిప్రజెంటేటివ్. ఆయన నారాయణుడు, కపిలుడు. సో ఇక్కడ కూడా నరనారాయణులే. సో భగవద్గీతనే, ఈవిడ కూడా సమయం వచ్చినప్పుడే ఆయన చెప్పాడు. చెప్పండి. తప్పదు కదా, అన్నీ చెప్పాల్సిందే, తప్పదు. అదే అంటున్నాను. అంటే ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక తండ్రి ఏ విధంగానైతే తన కొడుకులకు, తన కుమారులకు మాట మాటకి సలహాలు ఇచ్చి రకరకాల విధాలుగా పిల్లలను ఏ విధంగానైతే సరైన దారిలో పెడతాడో, భగవంతుడు కూడా అలాగే గీతలన్నీ ఇచ్చి మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అందులో మొట్టమొదటిది కపిల గీత. ఇది సుమారుగా 4 నుంచి 5 వారాలు పట్టవచ్చు. మనకు తెలిసిన విషయాలు కూడా ఇందులో చాలా ఉంటాయి, కాబట్టి మనం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాము. ఇది అయిన తర్వాత మనము మళ్ళీ వేరే విషయాలు ఏమన్నా నేర్చుకుని కపిల గీత తర్వాత మళ్ళీ మనం అప్పుడు ఉద్ధవ గీతలోకి వెళ్తామన్నమాట. వండర్ఫుల్. సో ఇక్కడ ఇంకొకటంటే, కపిల గీత వల్ల అక్కడ కొడుకు తనకి చిన్నప్పుడైనా జ్ఞానానికి వయసుకి కూడా సంబంధం లేదు, చిన్న వయసులోనే కూడా మన జ్ఞానం సంపాదించవచ్చు అని కూడా తెలుసుకోవచ్చు. వండర్ఫుల్ వండర్ఫుల్, కరెక్ట్. ఇప్పుడు జ్ఞానం అంటే, ఇప్పుడు శివపార్వతీదేవి ఉన్న చూడండి, మనకి ఇప్పుడు నోములు వ్రతాల కథల్లో కూడా పార్వతీదేవి తనకు తెలిసినా తెలియనట్టుగా శివుడు అడుగుతూ ఉంటుంది, శివుడు జ్ఞానం చెప్తుంటాడు, ఈ నోము చేస్తే మీకు ఇది అని చెప్పేసి. సో ఇక్కడ దానికి కూడా ఏమైనా లింకేజ్ పెట్టుకోవచ్చు అంటారా? లింక్ తప్పకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల ద్వారా మనకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానంలో ఉన్న విషయాలు చాలా వరకు వచ్చేసాయి. భగవంతుడు పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వాటిని ఆగమములని, పార్వతీదేవి పరమేశ్వరుడికి కూడా కొన్ని చెప్తుంది, కొన్ని విషయాలలో క్లారిఫికేషన్ ఇస్తుంది, వాటిని నిగమాలని అంటారు. ఆగమ నిగమాల ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని జ్ఞానంతో నింపడానికి మన కోసం చెప్పినవి, ఇవన్నీ కూడా మన కోసం, వాళ్ళకి తెలియక కాదు. దేవహూతి కూడా ఫస్ట్ జనరేషన్ కిడ్ ఆవిడ, అలాంటిది ఆవిడకి తెలియక కాదు. కానీ ఇవన్నీ కూడా మనకు భాగవతం ద్వారా భగవంతుడు తెలియజేయాలని అనుకుంటున్నాడు. ఏంటంటే ఈ జ్ఞానం అనేది ఉంది, ఈ జ్ఞాన మార్గంని ఎప్పుడూ కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్నటువంటి విషయాన్ని అక్కడ తెలుసుకుంటున్నాం. భగవంతుడు పుట్టి మరీ తెలియజేస్తున్నాడు. అంటే నిరాకారం ఉన్నటువంటి భగవంతుడు, రూపం లేనటువంటి భగవంతుడు, నిరాకారుడైన భగవంతుడు నరాకారం ఎత్తి నిరాకారం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వు ఆ స్వరూపానికి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు. అంటే రూపం లేనటువంటి భగవంతుడు మనలాగా రూపం తీసుకుని, బాబు రూపం లేని తత్వానికి నువ్వు చేరుకోవాలి, రూపం దగ్గర ఆగిపోకూడదు, ఇక్కడే ఆగిపోకు, రూపం నుంచి క్రమ పద్ధతిలో ఎదుగుతూ ఎదుగుతూ భగవంతుడు నిరాకారం. నిరాకారం ఎందుకు భగవంతుడు? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఏ రూపంలో ఉన్నాడని చెప్తాం? ఈ మౌస్లో ఉన్నాడు, ఈ ల్యాప్టాప్లో ఉన్నాడు, మా వాటర్ బాటిల్లో ఉన్నాడు అంటే ఏ రూపం ఇస్తాం భగవంతుడికి?
భగవంతుడికి నాలుగు చేతులు నాలుగు కాళ్ళు ఇవన్నీ ఇవ్వడము కేవలం మన యొక్క సంతోషం కోసము, భగవంతుడు ఇలా ఉండవచ్చు అని చెప్పి ఆయన లక్షణాలు తెలుసుకోవడం కోసమై ఊహించుకుంటాం. కానీ భగవంతుడు అదే రూపంలో ఉన్నాడు కదా, భగవంతుడు మీ రూపంలో ఉన్నాడు, నా రూపంలో ఉన్నాడు, ప్రతి రూపంలో ఉన్నాడు, ప్రపంచం మొత్తము వ్యాపించి ఉన్నాడు. సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుణ్ణి ఒక చోటికి లిమిట్ చేయలేము మనము. హీస్ ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషియంట్, అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మనమెవరమో తెలుస్తుంది. ఇప్పుడు మనమెవరమో తెలుసుకోవడమే మన జీవితం యొక్క చరిత్ర. భగవంతుడి నుంచి వేరుపడిన మనందరము కూడా మళ్ళీ భగవంతుడి వైపుకు పయనం చేయాలి. కానీ అది పయనం చేయడానికి ఈ బాధ్యతలు అడ్డొస్తున్నాయి, ఈ సమాజం అడ్డొస్తుంది, భోగభాగ్యాలు అడ్డొస్తున్నాయి. ఇవన్నీ తెలియజేసినటువంటి వారే దేవహూతి. అవన్నీ చెప్తుంది ఆవిడ, ఎందుకు నాలో ఈ మోహం ఉంది, ఈ మోహాన్ని పోగొట్టు మహానుభావ, ఈ శరీరం దుర్బలమైంది అంటే ఇంకా ఈ శరీరము భోగభాగ్యాలకు పనికిరాదు. సో అన్నీ కూడా చెప్తోంది. అంటే మరి అందులో కూడా ఎక్కడ నువ్వు భోగభాగ్యాలు వదిలేయాలని లేదు. ఎప్పుడైతే నువ్వు వయసులో ఉండి భోగభాగ్యాలు అనుభవించగలిగే స్టేజ్లో ఉంటాయో అప్పుడు అనుభవించాలి. అందుకే మనకేమున్నాయి, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఇది తర్వాత, ముందు ఫస్ట్ బ్రహ్మచర్యము గృహస్థాశ్రమమే. బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మబద్ధంగా ఎలా ఉండాలో తెలుసుకుంటాము, గృహస్థాశ్రమంలో అర్ధకామాలు అంటే డబ్బు సంపాదించుకోవడము, కోరికలు తీర్చుకోవడము చేస్తాము. కానీ వానప్రస్థం వైపుకి పయనం చేయాలి. భోగభాగ్యాలు శాశ్వతం కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎవరి నుంచి విడిపడ్డానో, ఆయనను చేరుకోవడమే నా జీవితం యొక్క గమ్యము అని ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. భాగవతం అంటే కేవలం ఒక 10 కథలు అనుకోకండి, భాగవతంలో ఎంతో గొప్ప తత్వం ఉంది. అందుకని ఏం చేస్తున్నామంటే ఈ తత్వాన్ని మళ్ళీ మనము 7వ తారీఖు నాడు పూర్తి స్థాయి తత్వచింతన, ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి ఆపుకుంటూ తత్వచింతనని కంప్లీట్ హిందూ ధర్మాన్ని మనము నారాయణీయం ద్వారా తెలుసుకుంటాం. మళ్ళీ నారాయణీయం కూడా భాగవతమే. భాగవతంలో ఉన్న కథలలో ఉన్నటువంటి సందేశం ఏమిటి, ఆ సందేశం ద్వారా తత్వం, చాలా చిన్న విషయాలు, అసలు నేను ఎందుకు పుట్టాను నుంచి మొదలెట్టి నాకు ఈ కర్మలు ఎందుకు వచ్చాయి నుంచి మొదలెట్టి అసలు నేను ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇటువంటి తత్వచింతన పూర్తి స్థాయి తత్వచింతన స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాస్ రూట్స్ మనము 7వ తారీఖు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మనము తెలుసుకుంటాము. కపిల గీతలు ఇవన్నీ కంటిన్యూ అవుతుంటాయి. ఆ రోజు నాడు కేవలం తత్వచింతన కథల రూపం లోపల మనకు ఎలా తెలుసుకోవాలో అవన్నీ కూడా ఆ రోజు మనం తెలుసుకుంటాం. తప్పకుండా ఆ రోజు కూడా జాయిన్ అయ్యి ఇంకా ఇవన్నీ ఎన్ని వింటే అంత మన లోపల ఆలోచన క్రియేట్ అవుతుంది. ఒక్కసారి సరైన ఆలోచన క్రియేట్ అయితే ఇక ఈ మార్గం నుంచి బయటపడరు. అంతవరకు ఇవన్నీ సరదా కాలక్షేపం. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి భాగవతం వింటున్నాం, కథలు వింటున్నాం, బయటకు వచ్చేస్తున్నాం, కథలు వింటున్నాం, బయటకు వచ్చేస్తున్నాం. మళ్ళీ మనకు మన రామాయణాలు మన భారతాల్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ అందులో ఎందుకు ఉండలేకపోతున్నాము, ఎందుకంటే ఒక్కసారి కూడా ఆలోచించే అవకాశం రాకపోవడంతో. కాబట్టి ఈ వారంలో మనం చేసుకోబోయే ప్రవచనాలు అద్భుతమైనటువంటి ఉన్నాయి. అవి తప్పకుండా కూడా అందరూ జాయిన్ అవ్వగలరు. ఇప్పుడు మనం ఒక ప్రశ్నలకు 10 నిమిషాలు కేటాయించుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇందులో చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న ప్రశ్నలుంటే అడగవచ్చు. జై గురుదత్త సార్. భగవద్గీత 5000 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి ఇట్స్ ద లేటెస్ట్ వన్. భాగవతం అనేది సృష్టి మొదట్లో కదా. సృష్టి అసలు సృష్టి ఎలా ఏర్పడింది ఇవన్నీ మనం తర్వాత తత్వచింతనలో తెలుసుకుంటాము. రూపం లేనటువంటి భగవంతుడు నాసదీయ సూక్తంలోంచి పురుష సూక్తంలోకి వస్తాడు. అంటే రూపం లేనటువంటి భగవంతుడు సృష్టి మొత్తాన్ని ఏర్పరుస్తారు. సో అప్పటి నుంచి ఏం జరిగిందో తెలుసుకుంటాము. నాట్ ఓన్లీ ఇన్ భాగవతం, ఆల్ పురాణస్ సేమ్ స్టోరీ. అట్ట మారుతుంది అంతే, దేవుడు హీరో మారుతాడు. ఒక దాంట్లో చిరంజీవి, ఒక దాంట్లో నాగార్జున, ఒక దాంట్లో బాలకృష్ణ, ఇంకో దాంట్లో పవన్ కళ్యాణ్, ఇలా హీరోలు మారుతారు. అంటే ఒక దాంట్లో శివుడు రూపంలో భగవంతుడు వస్తాడు, ఒకసారి విష్ణువు రూపంలో భగవంతుడు వస్తాడు, ఒకసారి సూర్యుడు రూపంలో భగవంతుడు, ఒకసారి అమ్మవారి రూపంలో భగవంతుడు వస్తాడు. పరబ్రహ్మ రూపం మారుతుంది, బట్ స్టోరీస్ అన్నీ దాదాపు సేమ్ ఉంటాయి. పురాణంలో ఉన్న లక్షణాలు సేమ్ ఉంటాయి. ఈ అన్ని పురాణాలలో ఉన్న కథలు దాదాపుగా సేమ్ అయినప్పటికీ కూడా ఒక పురాణంలో ఎక్కడైతే కథ అయిపోతుందో వేరే పురాణంలో దాన్ని కంటిన్యూ చేస్తారు అట్లా. కాబట్టి పురాణాలు అన్నీ చదవడం మంచిదే. కాకపోతే పురాణాలు ఎక్కడ కన్ఫ్యూజ్ వస్తుందంటే శివ పురాణంలో శివుడే గొప్పవాడని, విష్ణు పురాణంలో విష్ణువే గొప్పవాడని చదివిన తర్వాత జనాల లోపల గొడవలు స్టార్ట్ అయ్యాయి. విష్ణుమూర్తి గొప్పవాడని కొంతమంది, శివుడే గొప్పవాడని కొంతమంది అనడం. కానీ అది కాదు.
పరబ్రహ్మ ఒకసారి శివుడు రూపంలో వచ్చాడు, ఒకసారి విష్ణు రూపంలో వచ్చాడు. ఒక సినిమాకి హీరో చిరంజీవి అయితే ఒక సినిమాలో హీరో నాగార్జున. ఈ సినిమాలో హీరోని ఆ సినిమాలో హీరోని కంపేర్ చేయగలమా? చేయలేము. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు పరబ్రహ్మగా వచ్చాడు. భగవంతుడికి అసలు రూపం లేదు. రూపం లేనటువంటి భగవంతుడు రూపం కేవలం మన కోసం ఎత్తాడు. ఎత్తి మళ్ళీ మనని ఆ రూపం లేని విషయం గురించి తెలుసుకోమంటున్నాడు. ఇక ఈ భగవద్గీత అనేది చివరిగా అన్నిటికంటే లాస్ట్ వచ్చిన వాటి లోపల, మనం చెప్పుకోవాల్సిన వాటి లోపల ఎక్కువగా ఈ శ్రీమద్ భగవద్గీత చెప్పుకోవచ్చు. తర్వాత మనం అందరము నేర్చుకున్న యోగా జ్ఞాపకం ఉంది కదా అందరికీ, 3-4 వారాల్లో చెప్తాను. 17-18 వారాలు నేర్చుకున్నాం ఉత్తరగీత. ఉత్తరగీతలో తెలుసుకున్నాం యోగా, చక్రాలు, కుండలిని, సోహం, హంస, ఇవన్నీ మనం అప్పుడు తెలుసుకున్నాం అది ఉత్తరగీతలో. వీటన్నింటి తర్వాత ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అవతారం సాధించాడో అప్పుడు చెప్పినటువంటిది ఉద్ధవ గీత. ఉద్ధవుడు ఆయన చుట్టము, తర్వాత ఆయన భక్తుడు కూడాను. మహానుభావ మాకేం చెప్పవా నువ్వు, అందరికీ చెప్తున్నావు అన్నీ, మాకేం చెప్పవా నువ్వు అవతారం కూడా చాలిస్తున్నావు అంటే అప్పుడు ఉద్ధవుడికి చెప్తాడు. అతి త్వరలో 3-4 నెలల్లో మనము ఉద్ధవ గీత కూడా ప్రారంభించుకుంటాము. చివరగా వచ్చినది ఉద్ధవ గీత, అన్నిటికంటే ఫస్ట్ వచ్చినటువంటిది కపిల గీత, అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఈ కపిల మహర్షి అంటే మనకు భగీరథుడు గంగావతారం చేసినప్పుడు ఒకటేనా? ఆయన కపిల మహర్షి, ఈయన వేరు, ఈయన కపిలుడు, మహానుభావుడైనటువంటి కపిలుడు. ఈయన ఏంటంటే భగవంతుడు రూపము కేవలము తల్లికి ఈ గీతను ఉపదేశించడానికి వచ్చినవాడు. అదిగాక సాంఖ్యయోగం అని కొంత ఈయన చెప్పారని చెప్పేసి అంటారన్నమాట. సాంఖ్యయోగం అంటే మనము ఆత్మ యొక్క జ్ఞానము, అంటే మన శరీరం అంతా కూడా కొన్ని తత్వాలతో తయారైంది. 24 తత్వాలు ప్లస్ 72 నాడీ వ్యవస్థ, అంటే 96 తత్వాలతో తయారైంది. సంఖ్యతో ప్రారంభమైంది కాబట్టి సాంఖ్యమని, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది, ఆత్మజ్ఞానాన్ని కూడా సాంఖ్యం అని అంటారు. అవి ఇవ్వడానికి భగవంతుడు వచ్చాడు. ఈయన మహర్షి కాదు, ఈయన మహానుభావుడు. కపిలుడు అనేవాడు మహర్షి, ఆయన సిద్ధులలో ఒకడు. సిద్ధులలో అందరిలోకి కూడా గొప్పవాడైనటువంటి వాడు కపిలుడు. ఆయన సిద్ధుడు వేరు, ఈయన మహర్షి, ఈయన ఈ కపిలుడు ఎవరైతే ఉన్నారో దేవహూతి కుమారుడు, ఈయన వేరు. జై శ్రీకృష్ణ. అది కరెక్ట్. అవును అవును, దారులు వేరే కానీ అందరిది అంటే ఉద్దేశం అందరిది ఒకటే ఒకటేగా ఉంది. అవును వేరే అంతే. అవును అవును అవును. అంటే ఏంటంటే భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకోవడానికి మనకు కష్టాలే కావాలి అని అనుకోవడం ఓకే, అదొక రకము. కాకపోతే మనకు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే సుమారుగా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తూ ఎందుకు పుట్టాము, అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఈ శరీరం ఈ రోజు వదిలేస్తే, మన కళ్ళ ముందే ఎంతోమంది పడిపోతున్నారు కదా, ఈ శరీరం ఇవాళ వదిలేస్తే ఏం జరుగుతుంది, ఎవరి పిల్లలు, ఎవరు ఎన్ని రోజులు జ్ఞాపకం ఉంచుకుంటారు. మనం త్వరలో భజగోవిందం కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. భజగోవిందం లోపల ఏం చెప్తారు తెలుసా, నీ సొంత భార్య కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, ఎవరు పుత్రులు, ఎవరు వీరు అని చెప్తాడు. సో కాబట్టి ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదు, అందరూ కూడా మనల్ని 10-12 రోజుల తర్వాత మర్చిపోవలసిందే. ఈ ప్రపంచంలో మనల్ని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. మహానుభావులు ఎంతోమంది వెళ్ళిపోయారు, వారిని జ్ఞాపకం ఉంచుకుంటామా? మన ఆత్మీయులు మరణించినప్పుడు కూడా మనం కొన్ని రోజుల్లో ఆ బాధలను మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలి. చేయవలసినటువంటి ప్రయాణం చాలా పెద్దది, ఆ ప్రయాణం కూడా ఇందులో వస్తుంది. గమ్మత్ ఏంటంటే కపిల గీతలో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆ విషయాన్ని, నరకయాతనలు కూడా తెలియజేశాడు. అవి మాత్రం క్లుప్తంగా చెప్తాను నేను, అవి నాకు పెద్దగా ఇష్టం ఉండవు, అయినప్పటికీ కూడా నేను చెప్పగలిగేంత సులభంగా క్లుప్తంగా చెప్తాను. అవి చాలా, కపిల గీత పెద్దది, 7-8 అధ్యాయాలు ఉంటుంది, వీలైనంత సులభంగా మన వాడుక భాషలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా? జై శ్రీకృష్ణ మేడం. కర్మలు చేయడానికి మనకు అధికారం అంటారు భగవంతుడు, నేను ఇస్తాను అంటారు భగవద్గీత. ఇప్పుడు కర్మ ఇలా ఆటోమేటిక్ గా చేస్తున్నామో దానికి రిజల్ట్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తాయని అంటే వస్తాయి కదా. మరి ఇందులో భగవంతుడు తను స్పెషల్ గా మనకి దాని రిజల్ట్ ఇవ్వడం ఏమిటి, నాకు ఇప్పుడు ఇది అర్థం కాదు. భగవంతుడు రిజల్ట్ ఇవ్వడు, భగవంతుడు ఏం చేస్తాడంటే జడ్జు. భగవంతుడు ఏం చేస్తాడంటే కర్మ ఫల ప్రదాత. కర్మఫల ప్రదాత అంటే ఏంటి, ఎవరో ఒకరు క్యాల్కులేట్ చేసి ఆ కర్మఫలాలను ఎలా అందించాలో అందిస్తాడు ఆయన. ఆయనకి ఎవరన్నా ఇష్టము, ఎవరన్నా ఇది అనేది ఉండదు. వీళ్ళకి నేను ఫేవర్ చేయాలి, వీళ్ళకి నేను ఇది చేయాలని ఉండదు ఆయనకి. వీళ్ళకి చెడు చేయాలని ఉండదు. సత్యనారాయణ వ్రతం నువ్వు చేయలేదు, నా ప్రసాదం తినలేదు, కాబట్టి నేను కాల్చి పారేస్తాను అని చెప్పేసి భగవంతుడు ఆ స్టేజ్కు రాడు. భగవంతుడు ఎవరి మీద ప్రతీకారం పగ తీర్చుకోడు.
అవేంటంటే మనం వ్రతాలు నోములు శ్రద్ధగా చేయాలని చెప్పడానికి. కర్మ గుడ్ క్వశ్చన్. ఈ ప్రపంచం అంతటికీ కూడా ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. ఎక్కడి నుంచి వస్తాయి ఆటోమేటిక్గా? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరో ఒకరు ఉండాలి. ఆ ఉన్నది మనం ప్రస్తుతానికి దేవుడుగా నమ్ముతున్నాం. మీరు అన్న ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆటోమేటిక్గానే జరగాలి. అవి జరగాలి ఆటోమేటిక్గా. ఎలా జరుగుతాయి? ఐన్స్టీన్ ఒకసారి సూర్యుడిని ఇలా పెట్టేసి 9 గ్రహాలను గాలిలో తిప్పుతున్నాడు అనమాట. ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వచ్చేసి చూసేసరికి ఇలా గాలి లోపల ఒక సూర్యుడు ఇట్లా గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. తిరుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎలా తిరుగుతున్నాయి అన్నారు. అంటే అలాగే తిరుగుతున్నాయి అంటాడు. లేదు లేదు, ఏదో చేసావు నువ్వు, ఏం చేసావు చెప్పండి. ఏం లేదు, అలాగే తిరుగుతున్నాయి అంటాడు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక 9 బంతుల్ని నేను గాలిలో తిప్పితేనే ఎలా ఉంది, దాని వెనకాల సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, ఏం చెప్పావు అని అనుకుంటున్నారు. అలాంటిది కొన్ని వందల సూర్య మండలాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. మనం ఉన్నది చిన్న మిల్కీవే గెలాక్సీ. ఈ మిల్కీవే గెలాక్సీలో ఒక సూర్యుడు, కొన్ని గ్రహాలు ఉన్నాయి. అలాంటివి కొన్ని బ్రహ్మాండాలన్నీ కూడా మేనేజ్ చేస్తున్నటువంటి అన్నిటికీ ఎవరో ఒకరు మూల కారణం ఉండి ఉండాలి. కాబట్టి ఎవరో ఒకరు మన పాపాలను మన పుణ్యాలను లెక్క పెడుతూ మనం నిద్రపోయినప్పుడు మన కారణ శరీరంలో ఉన్నప్పుడు సాక్షిభూతంగా చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరో ఉండి ఉండి తీరవలసిందే. కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ప్రభుజీ, మీరు సిద్ధులు మహర్షులు అన్నారు. సిద్ధులు అంటే ఎవరు, మహర్షులు అంటే ఎవరు ప్రభుజీ? సిద్ధులు అంటే ఎవరు? సాధన ద్వారా ముందుకెళ్లిన వారిని సిద్ధులు అంటాం. అవునా? సాధన అంటే ఏంటి? సాధన అంటే ఏంటంటే మీరు ఏవైతే యోగ ప్రాణాయామము ఈ పద్ధతులని చేసిన వారు ఎవరైతే ఉంటారో, అనిమ మహిమ గరిమ ఈ రకమైనటువంటి వాటన్నింటినీ సాధించిన వారు, అష్టంటి సిద్ధి నవ నిధికే దాత అని అంటామా, వారిని సిద్ధులు అంటాము. సిద్ధులు అంటే ఏవైనా సాధించిన వారు, మహిమలు సాధించిన వారు సిద్ధులు. ఇక ఋషి అంటే ఎవరు? ఋషి అంటే ఎవరంటే తపశ్శక్తి ద్వారా స్థాయిలో ఒక్కొక్కటి 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 వెళుతూ భగవంతుడికి దాదాపు సమానమయ్యే వ్యక్తిని ఋషి అంటారు. ఈ ఋషి అనేది లెవెల్ బేస్డ్ ఋషి ఉంటారు. ముందు ఫస్ట్ కొన్ని రోజుల పాటు మీరు తపస్సు చేయడం ద్వారా మీరు వాటి శక్తులను తీసుకోరు. జాగ్రత్తగా వినండి, అందరూ వినండి దీనికి జవాబు. శక్తులు తీసుకోకుండా ఉంటే ఋషి అంటారు. అప్పుడు మీరు ఒక స్టేజ్కి వెళ్తారు. అక్కడి నుంచి మీరు మహర్షి అంటే ఇంకొద్దిగా ఉన్నత స్థానంకి వెళ్తారు. అక్కడి నుంచి మీరు బ్రహ్మర్షి అనేటటువంటి స్థాయికి వెళ్తారు. మన విశ్వామిత్రుడి విషయం మీరు గుర్తుంచుకున్నట్లయితే ఆయనకు ముందు ఋషి స్టేటస్ వస్తుంది, తర్వాత రాజ ఋషి స్టేటస్ వస్తుంది, మహర్షి స్టేటస్ వస్తుంది. ఆయన మాత్రం అంటాడు నేను బ్రహ్మర్షే కావాలి అంటాడు. అప్పటికి అన్ని శక్తులు పోతాయి ఆయనకి. అప్పుడు వాడుకోకూడదు, ఆయన వాడేసేసరికి అన్ని శక్తులు వెళ్ళిపోతాయి. అయినా కూడా కష్టపడి ఆయన చివరికి బ్రహ్మర్షి అవుతాడు. ఎప్పుడైతే నాకు పరబ్రహ్మకు తేడా లేదు అని చెప్పి తెలుసుకొని ఉంటాడో ఆయన బ్రహ్మర్షి. సో ఋషులు శక్తులు వాడుకోరు, సిద్ధులకేమో శక్తులు ఉంటాయి, కావాలంటే వాటిని వాడుకోగలరు. జై శ్రీకృష్ణ. చక్కటి ప్రశ్న అడిగారు, వండర్ఫుల్. కొంతవరకు అంటే సిద్ధులకు ఆ శక్తులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సిద్ధులు ఏం చేస్తారంటే శక్తులను వాడుకుని సన్నగా దూది పింజలాగా మారిపోగలరు, బరువుగా మారిపోగలరు, చిన్నగా మారిపోగలరు, పెద్దగా మారిపోగలరు. ఇటువంటి శక్తులన్నీ ఉంటాయి. వాళ్ళు వాడుకుంటారా లేదా అంటే ఆ శక్తులన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ శక్తుల దగ్గర ఆగిపోతారు. బ్రహ్మర్షి అనేది ఏదైతే స్టేటస్ ఉంటుందో అది అన్నిటికంటే హయ్యెస్ట్ లెవెల్. అది భగవంతుడితో దాదాపు సమానమైనటువంటి స్థాయి అన్నమాట. కాబట్టి రెండింటి కంపేర్ చేయలేం, కానీ బ్రహ్మర్షి అనేది భగవంతుడికి దాదాపు సమానం. జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషము, అరుణ గారి ప్రశ్న అయ్యాక తీసుకుందాం. అరుణ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ. మీరు ఇప్పుడు కపిల దేవుడిది స్టార్ట్ చేశారు కదా, స్టార్టింగ్ నుంచి వాళ్ళ మదరు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా వచ్చారు అలాగా మీరు స్టార్ట్ చేయకుండా డైరెక్ట్ గా స్టార్ట్ చేశారు, అలాగా కుదరదా ప్రభుజీ? డైరెక్ట్ గా ఇక్కడ స్టార్ట్ చేసా? అవి వాళ్ళ అందరు చెప్పే కదా, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పాను కదా. అంటే వాళ్ళ గురించి కూడా డీటెయిల్ గా, అంటే కపిలుడు ఎందుకు పుడతాడు, ఆయన కూడా కారణ జన్ముడు కదా. అవును, కపిలుడు అవును కపిలుడు ఎందుకు పుట్టాడో మనం తెలుసుకున్నాం కదా. కపిలుడు ఏంటంటే మన లోపల ఈ రకమైనటువంటి మాయా ఇవన్నీ వస్తాయని ఆయన కర్దమ ప్రజాపతి ఎప్పుడైతే తన లోపల కన్నీరు తెచ్చేస్తాడో, కర్దమ ప్రజాపతి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఆయన అంటాడనమాట, నీకు నేను ఖచ్చితంగా నేను కొడుకుగా పుడతాను, నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం నాకు చాలా ఆశ్చర్యము, బ్రహ్మదేవుడు కుమారుడు అయినటువంటి నువ్వు పరబ్రహ్మ అయినటువంటి నన్ను ప్రార్థించావు అని చెప్పి ఆయన కన్నిటికి బిందు సరోవరం వచ్చింది అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అంటే కపిల గీత మాత్రమే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అవి క్లుప్తంగా తెలుసుకున్నాము. అవి మనం భాగవత ప్రవచనంలో పూర్తిగా తెలుసుకున్నాం. 58 వారాల పాటు మనం భాగవత ప్రవచనం చేసుకున్నాం గత 1.5 ఇయర్లో.
అందులో మనం అవన్నీ డీటెయిల్గా తెలుసుకున్నాము. క్లుప్తంగా ఇప్పుడు ఏంటంటే, కర్దమ్మ ప్రజాపతి యొక్క ప్రేమకు భగవంతుడు కరిగిపోయి ఆయనకు కుమారుడుగా పుట్టాడన్నమాట. ఎందుకంటే కర్దమ్మ ప్రజాపతి అంత గొప్పవాడు, ఇటువంటి వాడికి నేను కుమారుడుగా పుట్టి ప్రపంచానికి గీతోపదేశం చేస్తాను అనే ఉద్దేశంతో ఆయనకు పుట్టాడన్నమాట. పుట్టి అప్పుడు ఆ గీతని మనకు అందించాడు. వ్యాస భాగవతం, వ్యాస భాగవతమే అంటే పోతన భాగవతం కూడా 90% వ్యాస భాగవతంలో ఉన్నవే. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నేను చెప్పే అన్ని పుస్తకాలు, నేను చెప్పిన ఇప్పటివరకు చెప్పిన అన్ని ప్రవచనాలు, అన్ని పుస్తకాలు కూడా వ్యాసుడు కానీ వాల్మీకి కానీ, రామాయణం చెప్పినప్పుడు వాల్మీకి, మిగతావన్నీ వ్యాసుడివి మాత్రమే ఫాలో అవుతున్నాను, వేరేవి ఫాలో అవ్వను. ఎందుకంటే కేవలము వేదవ్యాసుడు మాత్రం అందించినవే ట్రూత్ఫుల్గా ఉంటాయి. నైమిషారణ్యంలో సూత మహాముని వాడినవన్నీ కూడా వ్యాసుడివే. మన హిందూ ధర్మం మొత్తం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నైమిషారణ్యంలో, అవునా కదా? నైమిషారణ్యం లోపల ఋషులందరూ ఏంటి, వాళ్ళు మాకు కలియుగం ప్రారంభమైతోంది, మేము చేయాల్సిన యాగాలకి, ధర్మాలకు, ఆచారాలకు, జపానికి, తపానకు ఒక ప్లేస్ కావాలి, ఎక్కడైతే కలి పురుషుడు ప్రవేశించడో ఆ ప్లేస్ కావాలి అనేసరికి, అప్పుడు బ్రహ్మదేవుడు తన విష్ణుమూర్తిని ప్రార్థించడము, ఆయన తన చక్రాన్ని సంధించడము, అది నిమి అంటే చక్రం యొక్క కొన, అది పడ్డటువంటి ప్లేస్ని నైమిష అరణ్యం అంటారు. ఆ నిమిష అరణ్యం ఏదైతే ఉందో అక్కడ వీళ్ళందరూ కూర్చుని ఈయన వేదవ్యాసుడు చెప్పిన 18 పురాణాలు మాత్రమే డిస్కస్ చేసుకున్నారు. ఆ పురాణాలలో ఈ రోజుకు కూడా కొన్ని తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి నైమిషారణ్యంలో ఉన్నాయి, కొన్ని కాలిఫోర్నియాలో ఉన్నాయి, కొన్ని జర్మనీలో ఉన్నాయి. కాబట్టి మన సృష్టి మొత్తానికి కారణము మన జ్ఞానం మొత్తానికి కారణము వేదవ్యాసుడు. ఆయన రాసి ఇవ్వకపోతే ఈ జ్ఞానం మనకు అందేది కాదు. కాబట్టి వేదవ్యాసుడు చెప్పిన పుస్తకాలు మాత్రమే మనము ప్రామాణికంగా తీసుకుంటున్నాము, ఇంకా ఎవరు చెప్పినా ప్రామాణికం కాదు. ఆయన చెప్పిన దాంట్లోంచి భక్తిభావంతో వారి వారి పద్ధతులలో చెప్పారు, వాళ్ళని మనము తప్పు అనలేము, కానీ వేదవ్యాసుడు చెప్పింది స్టాండర్డ్. జై శ్రీకృష్ణ. అంటే ప్రభుజీ, ఒక ఇంకొక ప్రశ్న, ఇది మన మిస్కాన్ లో ప్రభుపాద గారు రాసిన భాగవతం 18 క్యాంటో ఉంది, అది కూడా రివర్ చేయొచ్చు అంటారా ప్రభుజీ? అంటే వారిది డిఫరెంట్ మెథడాలజీ, వేదవ్యాసుడిది ఫాలో అవ్వండి, అది బెటర్. వారి పద్ధతి వేరు, వారు కృష్ణ భక్త మార్గంలో వారిది డిఫరెంట్గా ఉంటుంది, కొంత కృష్ణుని ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో ఉండేవారికి అది మంచిదే, అయినప్పటికీ కూడా అదే అంటున్నాను నేను. అంటే మనకు వ్యాసుడు, వ్యాసో నారాయణో హరి, వ్యాసుడు భగవంతుడు, భగవంతుడి యొక్క కపిలుడు ఏ విధంగానైతే భగవంతుడి యొక్క రూపమో, వ్యాసుడు కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. కాబట్టి మనము వ్యాస భగవానుడిది మాత్రమే స్టాండర్డ్గా తీసుకోవాలి, మిగతావన్నీ భక్తులు వాళ్ళ వాళ్ళ భావాలని ఇంకా కాస్త ఎక్స్ప్రెస్ చేశారు. బట్ మొదలు చెప్పింది వేదవ్యాసుడే, కాబట్టి వ్యాస భాగవతమే మనము స్టాండర్డ్గా ఫాలో అవుతాము. ఇక వేరే పుస్తకాలలో తప్పుందా అంటే తప్పులేదు, భక్తులు వాళ్ళ భావాలు ప్రకటించారు. నేను కూడా రాస్తాను ఒక రామాయణ మహాభారతం, అది స్టాండర్డ్ అయిపోదు కదా. కాకపోతే నేను వాళ్ళలాగా గొప్ప భక్తుని కాదు, అది వేరే సంగతి అనుకోండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా మధ్యలో పాపం చాలా మంది ప్రశ్నలు అడిగారు, నేను థ్యాంక్ యూ. మధ్యలో కొంతమంది ప్రశ్నలు వేశారు నేను. జై శ్రీకృష్ణ. రాజేశ్వరి గారు, తర్వాత శారద గారు, రాజేశ్వరి గారు, శారద గారు తర్వాత. మనము పుట్టేది ఒకరే పోయేది ఒకరే అని అంటాం, కానీ అవును, పుట్టేటప్పుడు మనం చాలా అజ్ఞానంలో, ఏమి జ్ఞానం లేకుండా ఎన్నో స్థితిలో పుడతాం, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఈ మోహాలు, ఈ బంధనాలు, జ్ఞానము, అజ్ఞానము, ఇవట్లో అంతా ఉంటాం కదా. అవును. ఇది ఎట్లా సమంజసం? ఏదంతి తీసుకోలేము. అవును. పుట్టుక టైంలో మనము, మనకు జ్ఞానం లేదని ఎవరన్నారు? మీరు ఇక్కడ ఇక్కడ కదులుతో కనిపించదా మీకు? ఆ టైం లోపల మనం పడ్డటువంటి బాధ చాలా దారుణమైనటువంటి బాధ. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే అంటాం, దేవుడా ఈ తల్లి కడుపులోకి ఇంకొకసారి రాకుండా నన్ను కాపాడు. భగవంతుడు కడుపులో ఉండగా ప్రార్థించినటువంటి గర్భోపనిషత్తు చదివితే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి.
భగవంతుడా ఈ కడుపు లోపల ఈ తల్లి జఠరాగ్నిలో జఠరంలో నేను ఉన్నాను, ఈ ఉమ్ములో ఎంతసేపు నేను ఉండాలి, ఈ బాధ నాకు తొలగించు, ఈసారి బయటకు వస్తే నేను పుణ్యాలు తప్ప తప్పు పనులు చేయను, పాపములు చేయను, కర్మలు సరైనటువంటి కర్మలు చేస్తాను, ఈ జన్మతో ఒక్క దెబ్బకి ఫటక్మని మోక్షం తెచ్చేసుకుంటాను దేవుడా, మళ్ళీ బయటికి రాకుండా ఉంటాను అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడాడు. మనందరితోటి కమ్యూనికేట్ చేయరు ఆ పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కదులుతూ ఉంటుంది, ఇలా 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 కదులుతూ ఉంటుంది ఇక్కడ యాంటీనా. ఈ యాంటీనా భగవంతుడితో 2 నెలల పాటు కమ్యూనికేట్ అవుతూ 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 గట్టిపడుతూ భగవంతుడికి దూరమవుతాం. దూరమైన తర్వాత ఇంక మళ్ళీ మొదటి నుంచి నేర్చుకుంటూ రావాలి. అయితే పూర్వజన్మలలో నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. మనం పూర్వజన్మలలో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో కొన్ని కొన్నిసార్లు చిన్నతనంలోనే బయటపడుతుంది. ఉదాహరణకి కొంతమంది పూర్వజన్మలోనే ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళు ఈ జన్మలో అతి పిన్న వయస్కులైనా కూడా జ్ఞానవంతులై బయటకు వస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానం వృధా పోదు. ఇక చనిపోయేటప్పుడు బంధాలు మోహాలు ఉంటాయి, కానీ అవి ఉండద్దని చెప్పారు కదా మనకు. ప్రతి ఇప్పుడు ధర్మము అర్థము కామము మోక్షము ఇవి సాధించాలి హిందూ ధర్మంలో అని చెప్పారు. ధర్మము అర్థము కామము నేను సాధిస్తాను, మోక్షం మాత్రం సాధించను అంటే హిందువులం ఎలా అయితం? హిందూలము అంటే 4 పురుషార్థాలు సాధించాలి అంటారు. ధర్మము అర్థము కామము మోక్షము. నేనేం చేస్తున్నాను, ధర్మము అర్థము కామము మళ్ళీ అర్థము కామము మళ్ళీ అర్థము కామము మళ్ళీ అర్థము కామము మళ్ళీ అర్థము కామము, మోక్షం దగ్గరికి వెళ్ళట్లేదు కదా, ఎవరి తప్పు? అప్పుడు హిందువునని ఎలా చెప్పుకోవాలి నేను? ఎప్పుడైతే నేను మోక్ష మార్గం వైపు ప్రయాణం చెయ్యనో అప్పుడు నేను హిందువును కాదు, హిందూ అనేవాడు 4 వైపు వెళ్ళి తీరవలసిందే ధర్మము, అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితం ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి. తర్వాత అర్ధకామాలు అంటే డబ్బు సంపాదించాలి, కార్లు బంగళాలు కొనుక్కోవాలి. తర్వాత మోక్షము, మోక్షం అంటే సమాజానికి దూరంగా ఉండగలగాలి. అవి చేయగలిగినప్పుడు మాత్రమే మనము హిందువులం అవుతాము. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ 4 ఎందుకు ఇచ్చారు మనకు? ముందు బ్రహ్మచర్యాశ్రమం ధర్మం నేర్చుకో, తర్వాత గృహస్థాశ్రమం కార్లు కొనుక్కో బంగ్లాలు కొనుక్కో, కానీ 50 తర్వాత సమాజానికి దూరంగా ఉండాలి, వైరాగ్య భావన పెంచుకోవాలి, అనవసరమైన విషయాలు తగ్గించుకోవాలి, అభ్యాస వైరాగ్యాల ద్వారా నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలుసుకోవాలి. కాబట్టి అజ్ఞానం ఉంది అంటే మనం కావాలని తెచ్చిపెట్టుకుంటున్నటువంటిది అది. కానీ భగవంతుడు చెప్పింది ఏంటంటే జ్ఞానం తెచ్చుకోమన్నాడు. తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఈ జన్మలోనే మనకు మోక్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పుట్టినప్పుడు ఏదైతే మనం భగవంతుడికి ప్రామిసులు చేశామో, భగవంతుడు అంటాడు సరే నువ్వు ఈసారి గ్యారంటీగా చేస్తామంటే గ్యారంటీ, గుద్ది చెప్తున్నాను దేవుడా, బగళ్ళ గుద్ది చెప్తాను, అయిపోయింది, 2 నాకు టైం ఇచ్చావు, ఇది మెత్త గట్టిపడుతుంది, నేను ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాను, టాటా బాయ్ 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 అంటారు, ఇది గట్టిపడిపోతుంది, ఈ యాంటీనా గట్టిపడగానే అయిపోయింది, సహస్రనామం గట్టిపడుతుంది, దేవుడితో కనెక్షన్ వెళ్ళిపోతుంది, ఎదురుగా చూసేసరికి అమ్మ నాన్న కనిపిస్తారు, వాళ్ళు నవ్వుతారు, మనం నవ్వుతాము, అప్పటిదాకా మనకు పేరు కూడా తెలియదు, అప్పుడు అమ్మ నాన్న చుట్టూ నవ్వుతాము, భగవంతుడిని మర్చిపోతాం. సో కాబట్టి అది కయమత్సే కయమత్ తక్క, అజ్ఞానంలోంచి అజ్ఞానంలోకి ప్రవేశిస్తున్నాం. సో కాబట్టి అది జరగకుండా ఉండడానికే ఇది. ఇప్పుడు ఈ దారిలోకి ఎవరైనా వచ్చారు అంటే వారు ఖచ్చితంగా ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉండి ఉండాల్సిందే. అందులోపల దేవుడు అంటే ఏదో పూజలు పునస్కారాలు, పసుపు పూజలు, కుంకుమ పూజలు, నోములు, వ్రతాలు, అభిషేకాలు కాదు, భగవంతుడి గురించి సత్యాన్ని తెలుసుకోవడమే, భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు రావడమే, నేనెవరిని అనేటటువంటి ఆలోచన రావడమే. అది వచ్చినటువంటి మరుక్షణము మనము భగవంతుడికి దగ్గరై తీరుతాము. కేవలం ఒక ఆలోచన భగవంతుడికి దగ్గర చేస్తుంది. గౌతమ బుద్ధుడిని తీసుకున్నట్లయితే భార్యాపిల్లలు పడుకుంటారు కదా, వెళ్ళి పిల్లాన్ని ఆ రోజు అంతకు ముందు రోజే చూస్తాడు, తను చనిపోయిన వాళ్ళని చూస్తాడు, ముసలి వాళ్ళని చూస్తాడు, రోగాలు వస్తున్న జలాలను చూస్తాడు, ఇదా ప్రపంచం అని భోగభాగ్యాలన్నీ వదిలేసి భార్య పిల్లలకి బాయ్ చెప్పి రాత్రిపూట వెళ్ళిపోదామని చూస్తే పిల్లాన్ని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, దగ్గర తీసుకోడతారు. ఎందుకంటే దగ్గర తీసుకున్నట్లయితే ఆ రోజు అక్కడ ఆగిపోయేవాడు ఆయన, బుద్ధుడుగా మారేవాడు కాదు సిద్ధార్థుడు. భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళి అప్పుడు ఆయన తపస్సు చేసి అప్పుడు గుర్తించాడు సత్యాన్ని. కాబట్టి ఏంటంటే వైరాగ్య భావన అందరికీ వచ్చి తీరాలి. అలాని వైరాగ్య భావన మనకు రాక కాదు. ప్రాబ్లం ఏంటంటే మనకు వైరాగ్య భావన రాక కాదు. ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ప్రసూతిలో కానీ, పురాణాలు విన్నప్పుడు కానీ మనకు వైరాగ్యం వస్తుంది, కానీ అది కొద్దిసేపే ఉంటుంది. ఆ కొద్దిసేపే వచ్చిన వైరాగ్యాన్ని మనము పెంచుకోగలిగితే మనం భగవంతుడికి సమానం అవుతాము, భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాం. జై శ్రీకృష్ణ. పుట్టపోయే బాబు కానీ పాప కానీ అంతా వాడు వేదంతో అవతలు వస్తారు అంటారు, కానీ ఆడదుగా మనము ఆడదానిగా పుట్టి మాతృత్వం అంటే ఎంత సఫర్ చేస్తారు, ఎంత బాధపడతారు, ఇది ఎంత వరకు సమంజసమో, తల్లి కాకుండా మంచిదా
తల్లి అయ్యేదే మంచిదా అర్థం కావట్లేదు. అంటే తల్లి అనేది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కదా, తల్లి కంటే గొప్ప ఏముంది ప్రపంచంలో? దేవహూతికి కూడా కపిలుడు పుట్టాడు అంటే నిజం చెప్పాలంటే అది గొప్ప జన్మ కదా, అది మరో జన్మ. అవును అది మరో జన్మ, కరెక్ట్ కరెక్ట్. అది ఆడవాళ్ళకి ఇచ్చిన వరం కదా, అది అది ఆడవాళ్ళకి ఇచ్చిన వరం. అందుకే తల్లికి ఉన్నత స్థానం. మనకు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తల్లికి ఉన్నత స్థానంలో చూడడానికి కారణం ఏంటంటే ఆ జన్మనివ్వడానికి తల్లి పడ్డ కష్టము, ఆ తల్లితో పాటు పెరిగినటువంటి పిల్లలు వారి. అవును మరి కరెక్ట్, తల్లితో పాటే ఉంటారు. ఆ తల్లికి అది ఉన్న వరం అనుకోవాలి, దాన్ని మీరు చెడుగా తీసుకోకుండా. నాకు తెలిసినంత వరకు మదర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, అందులో అయితే డౌట్ లేదు. అఫ్ కోర్స్ తండ్రి కూడాను, బట్ తల్లి డెఫినెట్గా గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది ఇంకొక సెషన్లో మాట్లాడుకుందాము. అంటే వారి గురించి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు అందరూ దేవుళ్ళే. నేను ప్రత్యేకంగా ఒకరిని దేవుడు అని చెప్పేసి నమ్మను, నేను మిమ్మల్ని కూడా దేవుడుగా నమ్ముతాను. కాబట్టి నాకు సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. కానీ ఇంకొకరి కాళ్ళు పట్టుకోవడం వల్ల నేను పుణ్యం సంపాదిస్తానో, ఇంకొకరి ద్వారా నాకు మోక్షం వస్తుందనో నేను అనుకోను. నేను కేవలము నా జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. ఉద్ధరేదాత్మ నాత్మానం. నాకు సంబంధించినంత వరకు ఉద్ధరేదాత్మ నాత్మానం అని భగవంతుడు చెప్పినటువంటి ఒకే విషయాన్ని నేను నమ్ముతాను. భగవంతుడు చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే మనం మూర్ఖులము. ఎవరిని కూడా మనము ఒకరు మనల్ని ఉద్ధరిస్తారు అనుకుంటే, వాళ్ళు అంటారు గురువు పాదాలు పట్టేసుకున్నామంటే నీ జీవితం ఎటు వెళ్తుంది? ఒక్కసారి ఆలోచించండి, అర్జునుడు పక్కనే ఉన్నాడు శ్రీకృష్ణుడు, గురువు తర్వాత దేవుడు ఇద్దరు కదా భగవంతుడు కృష్ణుడు. మరి అర్జునుడి ఫేట్ మారిందా? కాబట్టి ఎవరి ఫేటు మారదు, ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నువ్వు యుద్ధం చేయి అన్నాడు. ఇంకొక మాట ఇందులో చాలామందికి తెలిసే విషయము, అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంటుంది. అర్జునుడు కాఫీ చేస్తూ పేపర్ చదువుతూ, ఈనాడు పేపర్ తీసుకుని ఈనాడు పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ పాశుపతాస్త్రం నూరికి పక్కన ఉన్నటువంటి చిన్న కర్రని ఉఫ్ అనేది ఏదో మంత్రం చదివేసి పాశుపతాస్త్రాన్ని వదిలితే కౌరవులందరూ చనిపోయేవాళ్ళు. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా వేయనియాడు పాశుపతాస్త్రం, వేద్దామంటే ఆపు, పాశుపతాస్త్రం మాత్రం నువ్వు వేయకూడదు అని చెప్తాడు. ఎందుకని? ఎందుకంటే ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే, ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాల్సిందే, ఆ యుద్ధం జరగవలసిందే, మరణించవలసిన వాళ్ళందరూ మరణించవలసిందే. మనము మహాభారతంను 130 వారాలు తెలుసుకుంటాము, అతి త్వరలో ప్రారంభమవుతుంది. సుమారుగా జూన్ జూలై నుంచి ప్రారంభం చేసుకుంటాం మనం మహాభారతాన్ని, సంపూర్ణ మహాభారతాన్ని, పూర్తి వ్యాసుడి భారతమే. అయితే అప్పుడు మనం తెలుసుకుంటాం ఇంకా బాగా. అందులోపల మనం తెలుసుకునేది ఏంటంటే ఎవరి బాధ్యత వారు చేయవలసిందే. భగవంతుడు కేవలం హీ విల్ గివ్ యూ గైడెన్స్, అంతే. హీ విల్ నాట్ చేంజ్ యువర్ ఫేట్. నోబడి కెన్ చేంజ్ యువర్ ఫేట్. ఈవెన్ యూ యువర్ సెల్ఫ్ కెనాట్ చేంజ్ యువర్ ఫేట్. దేర్ ఆర్ ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ ద్వారా నువ్వు చేయగలిగేటటువంటి సాధనను మాత్రమే నువ్వు చేసుకోగలుగుతావు, కానీ ఫేట్ని యూ కెనాట్ చేంజ్ ఇట్. భగవంతుడు కూడా మార్చలేడు. అలాంటప్పుడు నేను వేరే వారి పాదాలు పట్టుకుని, అది మన మఠాధిపతులు అవ్వచ్చు, పీఠాధిపతులు అవ్వచ్చు, ఇంకా గురువులు అవ్వచ్చు, వారందరికీ నా గౌరవము, వందనము. అంతకు మించి వాళ్ళ వల్ల నా జీవితం మారుతుంది అంటే, వాళ్ళ బోధనల వల్ల నా జీవితం మారవచ్చు, కానీ నాకు జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు నేను వేరే వారిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నా సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన బోధనలు, ఆయన బోధనల్ని నేను అర్థం చేసుకోవడము, వాటిని మహానుభావులు చెప్పిన విషయాల ద్వారా తెలుసుకోవడము, వాటిని నేను ఆచరించడము, నన్ను నేనే మార్చుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. బోధనలు వినాలి, వారికి దండం పెట్టాలి, కానీ వాళ్ళు నన్ను ఉద్ధరించేస్తారు, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఈరోజు నాకు ధన్యమైపోయింది, నాకు పుణ్యం వచ్చింది అంటే రాదు. అదొకటి గుర్తుంచుకో. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. శారద గారు, శారద గారు, తర్వాత సుమిత్ర గారు. విష్ణుమూర్తి, అదే భగవంతుడు ముందర రకరకాల జీవుల్ని సృష్టించిన తర్వాత అప్పుడు మనిషిని సృష్టించాడు అనేసి అన్నారు కదా, అసలు సృష్టించడానికి కారణం ఏంటి? సృష్టి ఎందుకు చేశాడు? తనున్నాడని తెలుసుకోవాలనా, నడిపించాలని చేశాడు? చేసిన వాడు మరి మాయ కప్పకుండా అందరికి సద్బుద్ధి ఇచ్చి అందరు మంచి మార్గాలు నడిచి అందరు భగవంతుని ప్రార్థించి మోక్షం పొందేట్టుగా చేయకుండా మళ్ళీ మాయలో ఇవన్నీ సృష్టించి ఎంతెంత పెద్దవాళ్ళే దీనికి బయలాక బయటికి రాకపోతారు, మనిషి ఎట్లా వస్తాడు బయటికి? పాపాలు చేయడం మళ్ళీ దాని గురించి పుట్టడం, ఇవి లేకుండా అందరిని మంచిగానే సృష్టించచ్చు కదా. అసలు ఎందుకు చేశాడు సృష్టి? ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి సైకిల్ కొనసాగుతున్నది, పాపాలు చేయడం మళ్ళీ పుట్టడం, పాపాలు చేయడం మళ్ళీ పుట్టడం.
ఫస్ట్ లోనే మంచిగా సృష్టించి ఉంటే ఇప్పుడు మానవులుగా మనం ఎన్ని రకాల బాధలు పడుతున్నాం, బంధాలను వదులుకోలేకపోతున్నాము, రోగాల బాధలు పడుతున్నాము, ఈర్షా ద్వేషాలని అవన్నీ ఫేస్ చేస్తాం, ఇలా లేకుండా మంచిగానే సృష్టించవచ్చు కదా. అసలు ఎందుకు చేశాడు సృష్టి అని తెలుసుకోవాలని నా కోరిక. కరెక్ట్, అందరి కోరిక అదే. దానికి జవాబు ఏ పురాణంలో కూడా లేదు. రాజేశ్వరి గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. అదే, ఆహా, మనం ఇంతకుముందు దీని జవాబు తెలుసుకున్నాము, అందరికీ బహుశా గుర్తుండే ఉంటుంది. ఏంటంటే భగవంతుడు కేవలం సంకల్పం ద్వారా ఇదంతా చేశాడు, కానీ ఇలా జరుగుతుందని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే ఈ సృష్టి ఎలా జరిగిందో మనం తెలుసుకున్నప్పుడు, ఇది మళ్ళీ మనం తత్వచింతనలో తెలుసుకుంటాము, క్లుప్తంగా చెప్తాను ఈరోజు. ఇలా జరుగుతుందని బహుశా ఆయన ఊహించి ఉండడు. ఎందుకోసం అంటే మనము స్టవ్ మీద వంట ఇంకా గ్యాస్ వెలిగించలేదు, అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేశాము. వేసిన తర్వాత దాన్ని అక్కడ దాని మీద పెట్టాము. పెట్టిన తర్వాత సాత్విక, రాజసిక, తామసికం అనే మూడు గుణాలని భగవంతుడు సృష్టించాడు. వీటిని సృష్టించడం వల్ల, గుణాలను సృష్టించడం వల్ల ఈ గుణాల యొక్క కాంబినేషను డిఫరెంట్గా వర్కౌట్ అయింది. ఆయన కనుక గుణాలు సృష్టించకపోతే ప్రపంచమంతా కూడా న్యూట్రల్గా ఉండేది. ఇప్పుడు మీరు అడిగిన దానికి జవాబు ఏంటంటే, గుణాలు కనుక సృష్టించకుండా ఉంటే అది న్యూట్రల్గా ఉండేది. కానీ ఈ సృష్టి జరగాలంటే కింద మంట పెట్టాలి. ఆ కింద మంట పెట్టడమే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. వాటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషను ప్రపంచాన్ని మార్చింది. బహుశా అది భగవంతుడు గుర్తించాడు, నంబర్ వన్. నంబర్ టూ, గుర్తించి అది మనకే వదిలేశాడు. ఎందుకంటే భగవంతుడు సృష్టి చేసి అందరిలో సాత్విక గుణం పెడితే అయిపోయేది కదా. దేవతలలో సాత్విక గుణం ఎక్కువ పాలు పెట్టాడు, రాక్షసులలో రాజస గుణం ఎక్కువ పాలు పెట్టాడు, జంతువులలో తామస గుణం పెట్టాడు. మరి మనుషులకి, మనుషులు ఏం పాపం చేశారని మూడు గుణాలు పెట్టాడు, సాత్వికం, రాజసం, తామసం ఇచ్చేసి ఈ బాటిల్ లోపల నువ్వు ఏది నింపుకుంటే అది నింపుకో అన్నాడు. సో భగవంతుడు ఏం చేశాడంటే ఛాయిస్ మనకు వదిలేశాడు. భగవంతుడు డిక్టేటర్ కాదు. మనకు బుద్ధి అనే ఒకటి ఇచ్చారు కాబట్టి ఆ బుద్ధి మీరు ఉపయోగించండి. ఉపయోగించి ఏ గుణాల్లో మీరు ఎక్కువ మీరు పాలు తీసుకుంటే అది మీకు మంచిది అని చెప్పారు. కరెక్ట్. సో అందుకే మనకు మనిషి మానవ జన్మ మనకి ఇచ్చారు ఆయన. కరెక్ట్, అంతేనా గురుగారు? 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు బుద్ధి ద్వారా మనం ఇందులో ఏం నింపుకోవాలో తెలుసుకోవాలి. దీని గురించి 14వ చాప్టర్లో ఏం చెప్పాడు ఆయన? గుణత్రయ విభాగంలో 13, 14 వాటి అక్కడి నుంచి చదువుకుంటాం కదా మనం. అందులోపల ఏం చెప్పాడు ఆయన? ఎప్పుడైతే సాత్విక గుణం ఈ బాటిల్ నిండా నింపుతావో రాజసం, తామసం మిగిలిపోతాయి. రాజస గుణాన్ని ఈ బాటిల్ నిండా నింపితే సాత్వికం, తామసం మిగిలిపోతాయి. తామస్సు ఈ బాటిల్ నిండా నింపితే సాత్వికం, రాజసం మిగిలిపోతాయి. ఏది నింపుకుంటే అదే. అది ఆ ఒక్క ఛాయిస్ మనకు వదిలేసి బుద్ధిస్తున్నాను నీకు, ఈ బుద్ధిని నువ్వు వాడుకో అని చెప్పేసి మనిషి. అందరికీ లేవు, అది ఉండదు, అట్లా ఉండదు. అందరికీ అన్ని గుణాలు సమానంగా ఉండవు, అందరికీ రకరకాలుగా మారుతాయి. అవును. అవును, మారుతూ ఉంటాయి. కాకపోతే మన సహజ లక్షణం, నేను చెప్తున్నది ఏంటంటే పరిస్థితిని బట్టి మారేది ఒక లక్షణం, ఒకటి మన సహజ లక్షణం. మన సహజ లక్షణం వేరుగా ఉంటుంది. మీరు చూడండి కావాలంటే, పుట్టుకతోటే కొంతమంది సాత్వికంగా ఉంటారు, పుట్టుకతోటే కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, పుట్టుకతోటే కొంతమంది లోపల మనం ఆ గుణాలలో డిఫరెంట్ పాలు చూస్తాం. మీరు చెప్పింది కరెక్టే, పరిస్థితుల ప్రకారం మనం చేయవలసింది అది కరెక్టే. కానీ నేను ఏదైతే సహజ లక్షణం ఉందో ఆ సహజ లక్షణాన్ని మనము మార్చుకుంటూ, మనం కొంత అవసరాన్ని బట్టి మార్చుకోగలుగుతూ, మనం సాధన చేస్తూ సాత్విక గుణం వైపుకు వెళ్ళగలుగుతాం. కానీ అది వెళ్ళలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే, మన అందరి లోపల కూడా రాజసము, తామసము ఎక్కువ ఉంది కాబట్టి. మనందరి లోపల 60% రాజసం ఉంటుంది, 20%, 30% తామసం ఉంటుంది. కేవలం 5-10% మాత్రమే సాత్విక లక్షణాలు ఉంటాయి మన లోపల. కానీ మనము సాత్విక లక్షణాలని పెంచుకోవాలి. పరిస్థితులను బట్టి అది వదిలేయండి, అది డెఫినెట్ కరెక్ట్. అది దానికి అసలు దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ మాత్రం మన సహజ లక్షణాన్ని మనం పెంపొందించుకోవాలి. మనలో ఉన్నటువంటి లక్షణాలని, పుట్టుకతో మనకి ఏవైతే సహజ లక్షణాలు వస్తాయో వాటిని మనం మార్చుకోగలిగే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. మన లోపల తప్పు ఇది అని చెప్పి తెలిసినప్పుడు దాన్ని మార్చుకోగలిగే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అదే సంకల్పము. ఫేట్ మార్చుకోలేము, కానీ ఫ్రీ విల్ ద్వారా మన పరిస్థితులని మార్చుకోగలుగుతాము. అది మనకు భగవంతుడు అందించాడు.
సో కాబట్టి భగవంతుడు సృష్టి చేయడానికి కారణం ఏంటి అంటే సృష్టి చేశాడు, కానీ ఎప్పుడైతే సాత్విక రాజసిక తామసిక గుణాలు అనబడే ఫైర్ కింద పెట్టాడో పైన వంట డిఫరెంట్గా మారిపోయింది. అవి పెట్టే వరకు అన్నీ చక్కగా ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి, అన్ని ఏమీ ప్రాబ్లం లేదు, స్టవ్ మీద ఉన్న కూరలు ఎలా ఉన్నావు అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే మంట పెట్టాడో అప్పుడు అందులోపల కదలిక ప్రారంభమై ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవ్వడం మొదలైంది. మొదలవడం ద్వారా జనాల లోపల రకరకాల గుణాలు బయటపడుతూ పాపాలు పుణ్యాలు చేయడానికి అవకాశం ఉంది. అలా ఎవరికి వారు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం దుర్వినియోగం చేసుకుంటున్నారు. డెమోక్రటిక్ కంట్రీకి ఆటోక్రటిక్ కంట్రీకి మీరు కనుక చూసుకున్నట్లయితే డిక్టేటర్ ఉన్న కంట్రీలో వాడు చెప్పిందే వేదం, అందరూ ఒకేలాగా ఉంటారు, అక్కడ ఏమీ చేంజ్ ఉండదు. కానీ ఎక్కడైతే డెమోక్రసీ ఉంటుందో అక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసే అవకాశం ఉంది. మన భగవంతుడు మనకు డెమోక్రట్ లాగా మనకు ఒక ఛాయిస్ ఇచ్చాడు, ఆ ఛాయిస్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. జై శ్రీకృష్ణ. మంచి ప్రశ్నలు, చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షానికి డైరెక్ట్ గా ప్రసాదించిన ఆ మూడు అనుభవించిన తర్వాతే నువ్వు మోక్షాన్ని ప్రసాదించుకునేవిగానే ఉత్తరించుకుని రప్పించుకోవాలి, అది నీ ద్వారానే. ఇప్పుడు నేను డైరెక్ట్ గా నేను సాత్వికంగా మంచోళ్ళనే పుట్టేస్తే ఇంకా మోక్షం డైరెక్ట్ గా వచ్చేసినట్టే కదా. అలా కాదు, నీకు నువ్వుగా ఉద్ధరించుకుని నువ్వు ధర్మార్థ కామ మోక్ష అన్ని అనుభవించాక నీ మోక్షాన్ని ప్రయత్నం చేసుకోవాలనే ఉద్దేశంతో భగవంతుడు ఈ సృష్టి కార్యాన్ని చేసి అందరినీ ఒకలాగా పుట్టించినా కూడా మన పూర్వజన్మ ప్రారంభ కర్మల వల్ల మనం పొందిన స్థితి నుండి మనం బయటికి రావాలి, ఆ ఈ జన్మ చక్రంలో చిక్కుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ భగవంతుడి సృష్టి అలా జరిగింది అని. కరెక్ట్ కరెక్ట్. అయితే అప్పుడు భగవంతుడు మొట్టమొదటిసారి సృష్టి చేసినప్పుడు మనకు ప్రారంభ కర్మలు లేవు కాబట్టి అప్పుడు ఏమైందంటే ఛాయిస్ బట్టి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడున్న పరిస్థితికి కరెక్ట్. మొదటిసారి సృష్టి చేసినప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే జస్ట్ ఛాయిస్ ఇచ్చేసి వదిలేశాడు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని. అప్పుడు ఏమైందంటే జనాలు విచ్చలవిడిగా, అందుకోసం మళ్ళీ ఏం చేశాడు భగవంతుడు, ఎప్పటికప్పుడు మళ్ళీ వచ్చి అందరినీ దారిలో పెట్టడం మొదలెట్టాడు. ఆల్రెడీ నేను సృష్టి చేసేసాను, ఇది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ ఒకసారి క్రియేట్ చేస్తే అవి కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట, చైన్ రియాక్షన్స్ అంటారు వాటిని. ఆ చైన్ రియాక్షన్ లోపల మధ్య లోపల ఏంటంటే మనము గ్రాఫైట్వి అవి ఇవి పెట్టి, క్యాడ్మియము గ్రాఫైట్ ఇవన్నీ పెట్టి ఏం చేస్తామంటే ఆ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేయగలుగుతాం. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే అలాగా న్యూక్లియర్ రియాక్టర్స్లో ఏ విధంగానైతే చైన్ రియాక్షన్ని కంటిన్యూ చేద్దామనుకుంటున్నాడో అలాగా రకరకాల రూపాలలో 22 అవతారాలు భాగవతం ప్రకారం ఎత్తి భగవంతుడు మనని సరైన దారిలో వెళ్ళండి రా బాబు, చైన్ రియాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దీన్ని మీరు సరైన దారిలో వెళ్ళండి, నేను ప్రతి అడుగులో మీతో ఉన్నాను, నన్ను తెలుసుకోవడానికి మీరు జీవితాన్ని ఉద్ధరించుకోండి అని. కొంతమంది విషయం లోపల పూర్వజన్మ సంస్కారాలలో పెరిగి 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 ఇలా ఎదుగుతూ ఎదుగుతూ డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతారు, వాళ్ళు గృహస్థాశ్రమం వైపు రారు. అటువంటి వారు కేవలం కొద్దిమంది మాత్రమే, 5-10% మాత్రమే అటువంటి జనాలు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ దారిలో వెళ్ళాలి. మాధురి గారు ఇప్పుడు చెప్పినటువంటి కరెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ దారిలో వెళ్ళవలసిందే. సాధన చేస్తే వాళ్ళు యోగ ప్రశ్నలు అవ్వరు అని చెప్పి మనం తెలుసుకున్నాం కాబట్టి కరెక్ట్, వాళ్ళకి మాత్రమే అది వీల్ అవుతుంది. అంతే, ఆశ్రమాలు కరెక్ట్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకంటే మనకు మనలో ఉన్న ఈ మూడు గుణాలకి మన పుట్టిన టైంలో మన గ్రహగతులు కూడా కొంచెం దోహదం అవుతాయంటారా? గ్రహగతుల ద్వారా మన ఫేట్ ఏదైతే ఉంటుందో అది ఎస్, కానీ మన ఫ్రీ విల్కి ఏది సంబంధం లేదు. ఫ్రీ విల్ ఉన్న దగ్గర ఏ గ్రహాలు పనిచేయవు. ఒకటే గుర్తుంచుకోండి, మనము జ్యోతిష్యం కూడా సులభ జ్యోతిష్యం నేర్చుకోబోతున్నాము, అది కూడా ఎగైన్ అతి త్వరలోనే, అంటే ఈ ఇయర్ గ్యారంటీగా స్టార్ట్ చేస్తాం మనం. అది ఒకసారి మనం ఏమేం స్టార్ట్ చేస్తున్నాం అనేది ఈ ఇయర్ చూడండి. అందులో సులభ జ్యోతిష్యం కూడా, అందులో పూర్తి స్థాయి గ్రహస్థితులు ఎంతవరకు మనం మార్చుకోగలుగుతాము అన్న విషయాలని చాలా కూలంకుషంగా మనం తెలుసుకోబోతున్నాం. గ్రహస్థితులు మన ఫేట్కి సంబంధించినంత వరకు మాత్రమే, కానీ మన ఫ్రీ విల్కి సంబంధించినంత వరకు ఏ స్టార్స్ పనికిరాదు. శుభ సంకల్పం ఉన్న దగ్గర గ్రహములు పనిచేయవు. మళ్ళొకసారి చెప్తాను, శుభ సంకల్పం ఉన్న దగ్గర గ్రహాలు పనిచేయవు. మళ్ళొకసారి చెప్తాను, శుభ సంకల్పం ఉన్న దగ్గర గ్రహాలు పనిచేయవు. జై శ్రీకృష్ణ. కొత్త పాయింట్ చెప్పారు మాకు. అది నిజము, అది నేను చెప్పను, అసలు నేను ఏది చెప్పను, నాకు నేను తెలిసిందంతా కూడా వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు దగ్గర తెలుసుకున్నవి. థ్యాంక్ యూ మేడం. ఇందాక అదే మన సంకల్ప బలము అని చెప్పడం కరెక్ట్. మొత్తం అంటే మనం
మన పుస్తకాలు అన్నీ కూడా ఒకటే విషయాన్ని తెలియజేశాం. మనము ఎల్లుండి నేర్చుకోబోయే తత్వచింతనలో అదే తెలుసుకోబోతున్నాం. ఆ రోజు ఇంకా ఇవే విషయాలను ఇంకా కాస్త డీటెయిల్గా తెలుసుకుంటాం. తత్వచింతనలో మనం తెలుసుకునేది ఏంటంటే, అసలు మన పుస్తకాలలో ఏం చెప్పాడు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, మీరు ఒకసారి వ్రతాలు, నోములు, పారాయణలు ఈ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే దెర్ ఇస్ నో ఎండ్. అండ్ అక్కడ ఏమవుతుందంటే, యూ విల్ బీ ఎ స్లేవ్, వర్క్ లైక్ ఎ మాస్టర్ నాట్ లైక్ ఎ స్లేవ్. సో వర్క్ లైక్ ఎ మాస్టర్ అంటే ఏంటంటే, ఒకరికి బానిసగా కాకుండా భగవంతుడు ఇచ్చిన మార్గంలో మనం వెళ్ళినట్టయితే మనని మనము ఉద్ధరించుకుంటూ ఒకటి పాదాలు పట్టుకుంటే నేను ఎప్పటికీ గొప్పవాణి గాను, భగవంతుడిని మాత్రము పట్టుకున్నప్పుడు మాత్రమే నేను ముందుకు వెళ్తాను. భగవంతుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు కాదు. ఈ స్వాములు, ఈ మఠాలు, ఈ పీఠాలు వీరందరూ గొప్పవాళ్ళు అయి ఉండవచ్చు, కానీ భగవంతుడి కంటే గొప్పవాళ్ళు కారు. నేను డైరెక్ట్గా భగవంతుడిని పట్టుకుంటాను, ఆయన చెప్పిన మార్గంలోనే నడుస్తాను, ఆయన చెప్పినట్టుగానే నేను ఆచరిస్తాను, నా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాను. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా భగవంతుడు నాతోటే ఉన్నాడు, నన్ను భగవంతుడు చేతుల్లో మోసుకొని తీసుకెళ్తాడు, భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను అన్నవారికి మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? విశ్వాసంలో ఉన్నాడు. ఆ పాట మనందరం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మోకో కహా ఢూండేరే బందే మైతో తెరే పాసరే, నేను నీ దగ్గరే ఉన్నాను, నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, నేను మందిరంలో వెతికావు, మసీదులో వెతికావు, ఎక్కడో ఏకాంతంలో వెతికావు, ఎక్కడా లేదు, నేను నీ దగ్గరే ఉన్నాను, మంత్రంలో వెతికావు, జపంలో వెతికావు, మన దగ్గరే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనలోనే మన దగ్గరే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్నాడు, మన ఎదురుగా ఉన్నాడు, మన ల్యాప్టాప్లో ఉన్నాడు, మన మొబైల్లో ఉన్నాడు. భగవంతుడు లేని ప్లేస్ లేదు, భగవంతుడు లేకపోతే ఇవేవీ లేవు అని గుర్తుంచుకోండి. పంచభూతాలకు కారణం ఎవరు? భగవంతుడు. పుట్టించినటువంటి తన్మాత్రలు, తన్మాత్రలలోంచి పంచభూతాలు వచ్చాయి, పంచభూతాల నుంచి మిగతా వస్తువులు వచ్చాయి. ప్రపంచంలో కనిపించే ఏ వస్తువులో కూడా పంచభూతాలు లేనటువంటిది ఉండదు. కాబట్టి పంచభూతమయమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు అన్ని చోట్ల ఉపాదాన కారణమై, నిమిత్త కారణమై ఉన్నాడు. కాబట్టి మన అందరిలో ఉన్నాడు భగవంతుడు. ఎక్కడెక్కడో ఉన్నాడు, ఎవడో గురువుగాలు పట్టుకుంటే నన్ను జీవితం తీసుకెళ్ళడు, నేను చెప్తున్నాను తీసుకెళ్ళడు, రాసుకోండి కావాలంటే, టైం వేస్ట్ అవుతుంది అంతే. మనకు అదొక గ్రేట్ గ్రేట్ ఈవెంట్, గ్రేట్ ఈవెంట్. యా అంటే మరి న్యాయంగా ధర్మంగా చెప్పుకోవాలంటే పీఠాధిపతులు ఈ ముహూర్తం బాగాలేదు, అది బాగాలేదు అని ఎన్నో కామెంట్స్ చేసినా అది జరిగిపోయింది. భగవాన్ సంకల్పం ఉంది అంతే, మోడీ గారి సంకల్పం చాలా ప్రమాణంగా ఉంది, అది కరెక్ట్. అది కరెక్ట్. ఆయన ఇంకొక విషయం, వీళ్ళందరూ భగవంతుడి కంటే గొప్పవాళ్ళు కాదు, అంతే. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎవడు భగవంతుడి కంటే గొప్పవాడు కాదు. వీళ్ళందరూ ఏంటంటే డెమి గాడ్స్ లాగా తయారవుతున్నారు. వాళ్ళు కాదు, దేవుళ్ళు కాదు, వాళ్ళు దైవాంశ సంభూతులు కారు. వాళ్ళు దైవం, మీరు మనమంతా దైవాంశ సంభూతులమే, మనమంతా దైవాంశ సంభూతులమే. అందరి లోపల భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు 100 వోల్ట్స్ అయితే మనం 220 వోల్ట్స్, మనలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేడు, భగవంతుడు వేరే చోట ఉన్నాడు అంటే అబద్ధము. భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటటువంటి స్టేట్మెంట్కి అపోజిట్గా ఎప్పుడు వెళ్ళకండి. అందరిలో భగవంతుడు ఉన్నాడు, కానీ ఎవరైతే భగవంతుడు మార్గాన్ని స్వార్థానికి వాడుకుంటారో వారు తర్వాత జన్మలలో దారుణంగా దిగదారిపోతారు. కానీ భగవంతుడిని నిజంగా మనలో గుర్తించగలిగి ధ్యానంలో మన హృదయంలో భగవంతుడిని గుర్తించుకోగలగాలి. జై శ్రీకృష్ణ. నాగ ఉదయ శ్రీ గారు ఏదో క్వశ్చన్ అడగబోతున్నారు, అడగండి. అదే అదే, మీరు ఏం అనవద్దు అబ్బాయిని. దేవుడంటే నమ్మకం రావాల్సిన వయసు వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వస్తుంది. 30. నేను ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టిన వాడిని, మా ఇంట్లో మడి లేని వస్తువులు అసలు ఉండేవి కాదు. అటువంటిది నేను 38 ఏళ్ళ వరకు ప్రాపర్గా సంధ్యావందనం కూడా చేసిన వ్యక్తిని కాదు. కానీ తర్వాత జీవితంలో మార్పు వచ్చిన తర్వాత, ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత భగవంతుడి మార్గంలోకి వచ్చేసినారు. కాకపోతే ఏంటంటే, భగవంతుడి మార్గంలో వెళ్ళని వాళ్ళు కనీసము సేవా మార్గంలో అయినా వెళ్ళాలి. దేవుడు లేడు అంటే దట్ ఇస్ ఫైన్, ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు అనే మాట ఒప్పుకుందాం మనం. దేవుడు అందరిలో ఉన్నాడు, దేవుడు ప్రత్యేకంగా లేడు, దేవుడు అందరిలో ఉన్నాడు. కానీ దేవుడు లేడు అన్నప్పుడు వాళ్ళు సరే కనీసం దేశసేవ చేయకపోతే, దేవసేవ చేయకపోతే కనీసం దేశసేవ చెయ్యి అని చెప్పి చెప్పగలిగితే మనం చాలు.
జై శ్రీకృష్ణ. ఎవరికైనా తప్పులేదు తప్పులేదు, అది అతని వయసుకు చేయండి. అదే గురువు గారు, నేను అన్నాను వాడిని, వాడిని అన్నాను నీకు ఎప్పుడో భగవంతుడు కళ్ళు తెరిపిస్తాడు, అప్పుడు నీకే తెలుస్తుంది నేనే బలవంతం చెయ్యను, నీ అంతా చేసుకుంటేనే అప్పుడు తెలుస్తుంది అన్నా నేను. హిందూ ధర్మంలో దేవుడు ఉన్నాడు అంటే హిందువు, దేవుడు లేడు అంటే హిందువు, దేవుడు ఒక్కడే అంటే హిందువు, దేవుడు అనేకులు అంటే హిందువు, దేవుడికి రూపం ఉంది అంటే హిందువు, దేవుడికి రూపం లేదు అంటే హిందువు. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, అందరూ మ్యూట్ లో ఉండండి. దేవుడు అన్ని రూపాలలో కూడా ఉన్నాడు, దేవుడు అందరిలో కూడా ఉన్నాడు, దేవుడు రూపం లేకుండా లేడు, అందరి లోపల ఉన్నాడు దేవుడు. అదొకటి మనం గుర్తించాలి, ఏంటంటే దేవుడు లేకపోవడం అనేది కాదు, కాకపోతే దేవుడు ఏ రూపంలో అయినా ఉన్నాడు, రూపంలో ఉన్నాడు, రూపం లేకుండా ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాడు, దేవుడు లేకుండా ఉన్నాడు. ఇది ఇది మనం తత్వచింతన రోజునాడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆ రోజు అసలు ఫస్ట్ ప్రశ్నే దేవుడు ఉన్నాడా దాన్ని ప్రూవ్ చేయండి అనే పాయింట్తో స్టార్ట్ అవుతుంది మనకు ఆ రోజు. ఎస్ చెప్పండి మేడం. సుమిత్ర గారు చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. ఎవరండి? పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలు పుట్టని వాళ్ళు. అవును. భావబంధాలకి దూరంగా ఉన్నట్లు అంటారు అంటే వాళ్ళు చేసి, అంటే వాళ్ళు సమాజంలో వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో వాటిల్లో వీటి లోపల ఇమిడిపోతూ ఉండొచ్చు. అంటే వాళ్ళు భగవంతుడి వైపుకి రానంత వరకు వాళ్ళు భవబంధ, అంటే మేము ఎందుకు పుట్టాము అని చెప్పి తెలుసుకునే, సత్యం తెలుసుకునే వరకు భవబంధాలలో ఉన్నట్టే. భవబంధాలు అంటే కేవలము మనకు పుట్టిన పిల్లలు మాత్రమే కాదు, మనం ఉన్నటువంటి సమాజము, మనం ఉన్నటువంటివి ఇవన్నీ కూడా వేస్టు, నేను పుట్టింది ఒక్కనే అని చెప్పి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ భవబంధాల నుంచి బయటికి పడతాము. ఉదాహరణకి భాగవతంలో ఉన్న గజేంద్ర మోక్షమే తీసుకున్నట్లయితే, ఒక ఏనుగుని చంపడానికి దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అన్నీ వదిలేసేసి వచ్చి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఆయన ఒక చక్రం వేసి ఇంత చంపి, అది ఎందుకు దేవుడికి దూరం నుంచి షన్ ఇట్లా అంటే చనిపోదా, అది చనిపోతుంది. కానీ మరి ఆ కథకు అర్థమేమిటి? అది భాగవతంలోనే చెప్పారు కదా. ఆయన వ్యాసుడు తప్పు చెప్పాడా? తప్పు చెప్పలేదు. వ్యాసుడు ఏం చెప్పాడంటే ఆ ఏనుగు ప్రయత్నం చేసింది, చేసి చూస్తే వైఫ్స్ అందరూ బయట ఎదురు చూస్తున్నారు, మిత్రులందరూ కూడా పోరాడి బయటికి వెళ్ళిపోయారు, ఇంకా ఎవరూ లేరు, నేను నా పోరాటం నేనే జరుపుకోవాలి, నా ప్రారంభం నేనే అనుభవించాలి, నాకు ఇంకెవరూ లేరు, నాకున్నటువంటిది కేవలం భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడు అంశ, భగవంతుడా నన్ను ఈ భవబంధాల నుంచి దూరం చేయి, ఈ బంధాల నుంచి దూరం చెయ్యి అంటే భగవంతుడు వస్తాడు. అంతేగాని ఒక ముసలిని చంపడానికి దేవుడు వచ్చాడని అర్థం తీసుకోకూడదు మనం. అక్కడ నారాయణీయం లోపల ఆయన నా ఆరోగ్యం బాగుపడాలి, దేవుడా నువ్వు ఇలా చేసావు అది చేసావు ఇది చేసావు నా ఆరోగ్యం బాగుపడాలి, దేవుడా అది చేసావు ఇది చేసావు నా ఆరోగ్యం బాగు చేయలేవా అనుకుంటూ 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 ఆయన తాదాత్మ్యత చెందుతూ 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 చివరికి భగవంతుడు నాకు మోక్షం ఇచ్చేసే అనే స్థాయికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏంటంటే ముందు కోరికలతో భగవంతుడిని ప్రారంభించినా, భగవంతుని ప్రేమించడం కోరికలతో ప్రారంభమైనా, తర్వాత జ్ఞాన మార్గం వైపుకు వెళ్ళాలి. ముందు ఏదో రకంగా కోరికలతోనైనా ముందు భగవంతుడికి దండం పెడుతూ తర్వాత వెళ్ళాలి, కానీ జీవితాంతము కోరుకుంటూ ఆగిపోకూడదు, అది సత్యం. కానీ ఏమైతుంది, మనము అక్కడ ఆగిపోతున్నాం, అక్కడ ఆ కోరికలు అక్కడ ఆపేస్తున్నాం, ఆపేసేసి భగవంతుని కోరికల స్థాయి నుంచి పైకి వెళ్ళడం లేదు. నా కోరికలు తీర్చడానికి భగవంతుడు, భగవంతుడు నాకేమిచ్చాడు అంటాడు. నీకు జన్మనిచ్చింది భగవంతుడు, ఎంత కష్టపడితే ఒక మానవ జన్మ వస్తుంది, ఎన్ని వేల సంవత్సరాలు మనం కష్టపడితే ఒక మానవ జన్మ వస్తుంది. కొందరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ పరిగెడుతూ ఉంటారు తల్లిని చేరుకుందామని చెప్పి, తండ్రి నుంచి తల్లిని చేరుకోవడానికి మిలియన్స్, లక్షలు లక్షల లక్షలు కోట్ల మంది పరిగెడుతూ ఉంటారు, ఒకే ఒక్కడు తల్లి శరీరాన్ని చేరగానే మిగతా వాళ్ళందరూ వెనక్కి అయిపోతారు, రన్నింగ్ రేస్లో ఓడిపోతారు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి లక్షల మంది కోట్ల మంది పోటీలు పడి 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 ఒక్కడికి జన్మ వస్తుంది. ఎందుకంటే తల్లి ఒక్కరి ఒక్కరిని మాత్రమే స్వీకరించగలదు. కోట్లాది మంది వేస్ట్ అయిపోదా, ఎంతమందికి ఎంత కష్టపడితే ఒక జన్మ వచ్చింది. మళ్ళీ ఆ జన్మ భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టం, మళ్ళీ అందులోపల హిందూ ధర్మంలో పుట్టడం ఎంత అదృష్టం, అందులో మనం భాగవతం వినేటటువంటి అదృష్టం, ఇవన్నీ కూడా మనకు అదృష్టాలు కలిసినటువంటి అదృష్టం. కాబట్టి ఈ అదృష్టాన్ని ఇంకా వదలవద్దు, భగవంతుడు చెయ్యి వదలవద్దు, గట్టిగా పట్టుకుని భగవంతుడా నన్ను ఈ మార్గంలో కొనసాగింపజేయి, నేను నీ అంశనని నాకు తెలుసు, నన్ను ఆ భావంలో నన్ను గట్టి చెయ్యి, నేను ఎవరి మాటల ద్వారా మోసపోకుండా నన్ను చూడు
నేను కేవలము నీపైన మాత్రమే ఆరాధన నిలుపుతూ నా శక్తిని మరింత మరింత స్థాయిలో స్థాయిని పెంచుకుంటూ నేను భగవంతుడి స్థాయికి చేరుకోవాలి. 220 వోల్ట్స్ ఉన్నటువంటి నేను 100,000 వోల్ట్ల సాధనకు నేను చేరుకునేలాగా నన్ను ప్రయత్నం చెయ్యి. నేను మెడిటేషన్ ద్వారా నిన్ను చేరుకుంటాను. భాగవతంలో చెప్పినటువంటి 2వ అధ్యాయంలో మెడిటేషన్ ద్వారా ఏ విధంగానైతే భగవంతుడిని క్రమ పద్ధతిలో ధారణ ద్వారా, ధారణ అంటే భగవంతుడిని మెల్లమెల్లగా ఊహించుకుంటూ, మనం ఎన్నో మెడిటేషన్స్ ప్రోగ్రామ్స్ చేసుకున్నాం కదా, అందులో ఉన్నట్టుగా భగవంతుడిని క్రమ పద్ధతిలో ఊహించుకుంటూ ఒకే విషయంపైన ఏకాగ్రత చేస్తూ చివరికి ఆ విషయాన్ని కూడా వదిలేసి అప్పుడు భగవంతుడి లోపల కలిసిపోవాలి. అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించింది భాగవతము, సాధనకు కావలసిన ఆయుధాలన్నీ కూడా అందించింది భాగవతము, ఈ జ్ఞానాన్ని అందించింది భాగవతము. ఇంత గొప్ప భాగవతం తెలుసుకునే అవకాశం మనకు కలిగిందంటే ఎంతో అదృష్టం చేసుకున్నట్టే లెక్క. జై శ్రీకృష్ణ. వారి ప్రారంధం అంతే, వారి ప్రారంధము, వారికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో పుట్టారు. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. రుణము అంటే ఇక్కడ లోన్ అనే కాదు, మన పూర్వజన్మ యొక్క ప్రారంధం అని మీనంగు. అంటే రుణాలు తీర్చుకోవడానికి మాత్రమే మనకు పశువులు, పత్ని. పశువులు అంటే ఏంటి, డబ్బుని పశువులు అంటారు. పూర్వకాలంలో పశువుల సంపదల ద్వారా, పాడి సంపద ద్వారా మాత్రమే డబ్బు వచ్చేది. పత్ని అంటే భార్య, సుతాలయ అంటే సుతులు. వీళ్ళందరూ ఎలా పుడతారు, రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ, రుణానుబంధాల వల్ల మాత్రమే వీళ్ళందరూ పుడతారు. రుణానుబంధం అంటే ఏంటి, ఎవరితోనో ఎప్పుడో ఏ బంధమో ఉండందే ఇప్పుడు ఇది జరగదు. ప్రతి ఒక్కరికి ఇంకొకరితో సంబంధం వచ్చిందంటే ఏదో జరిగింది. మీరు రోడ్డు మీద కారు నడిపించుకుంటూ వెళ్తే మీ కారుకు అడ్డంగా ఎవడో హాయిగా ఇలా మిమ్మల్ని చూశాడు అనుకోండి, ఏదో సంబంధం ఉంది. ఎవడో వచ్చి మిమ్మల్ని అనవసరంగా చెంపదెబ్బ కొట్టాడు, ఏదో సంబంధం ఉంది. ఏదో ఒకటి పూర్వజన్మ యొక్క వాటి వల్ల, వాసనల వల్ల, సంస్కారాల వల్ల, పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో జరిగి తీరుతాయి. మనకు పుట్టే పిల్లలు కానీ, భార్యలు కానీ, మిత్రులు కానీ, డబ్బు కానీ, అన్నీ కూడా పూర్వజన్మ యొక్క రుణములే. జై శ్రీకృష్ణ. మీ ప్రశ్న, బంధాలు అని కాదు, ఆ విషయంలో లేవు వారికి. ఇంకా డబ్బు ఉంది కదా, మిత్రులు ఉన్నారు కదా, అదే ఇందాక, అదే కదా ఇందాక వాళ్ళ ఇంకా లౌకిక విషయాలన్నీ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్, మాధురి గారు చెప్పినట్టుగా లౌకిక బాధ్యతలు అన్ని ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా వదులుకోవాలి. పిల్లలు అంటేనే మనం ఎవరికి రుణం ఉన్నామో లేదా మన దగ్గర వాళ్ళు డబ్బులు, ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు దత్తత తీసుకుంటారు కదా, అలా కూడా కొత్త బంధంలో కొత్త బంధంలోకి వెళ్తున్నారు అంటే, కొత్త బంధం అంటే అది కూడా రుణానుబంధమే. ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ఇదంతా కూడా ఏంటంటే రుణానుబంధం వల్లనే జరుగుతుంది, పూర్వజన్మలో ఉన్నటువంటి వాటి వల్లే జరుగుతుంది. కాబట్టి కొత్త జన్మ, కొత్త బంధం కావాలి అనుకుంటున్నారంటే వారి కొత్త బంధం ఎవరితోనైతే జరుగుతుందో వారికి వాళ్ళు డబ్బు పెట్టే అవకాశం ఉంది, వారికి వాళ్ళ ప్రేమను పంచే అవకాశం ఉంది. అక్కడ మాతృత్వం గురువు గారు, అక్కడ జన్మనిచ్చిన తల్లే మాతృత్వం ఇవ్వాలని లేదు, అక్కడ లేదు, లేదు ఏమాత్రం లేదు. ప్రేమని పంచడానికి ఎవరైనా చెప్పండి, శ్రీకృష్ణుడు జన్మనిచ్చిన తల్లి కాకుండా అంటే తను పెంచిన తల్లి దగ్గర తను పెద్దయ్యాడు, అంటే తల్లినిగా తను స్వీకరించాడు అతన్ని. కరెక్ట్ కరెక్ట్. తెలుసుకోదగ్గ విషయం ఏంటంటే జన్మించిన తల్లి కంటే పెంచిన తల్లి గొప్పది అన్న అని చెప్పొచ్చు. అక్కడ బంధం అనేటప్పుడు రక్త సంబంధం, ఆ డిఎన్ఏ జీన్స్ అక్కడ మరి ఆ కనెక్షన్ లేదు, అస్సలు లేదు. సో అక్కడ మాతృత్వ భావం ప్రభావం ఎక్కడ ఉందో అక్కడ మనం చేసుకోవాలి. కరెక్ట్, 100% కరెక్ట్. చాలా చక్కగా చెప్పారు, చాలా ఉన్నతమైన భావాన్ని ప్రకటించారు ఆయన అన్నది కరెక్ట్. మనకు ఆ రుణము ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయాం, అంతేగాని అక్కడ కేవలము తల్లి ద్వారానే రావాలని కాదు, ఆ తల్లి భావాన్ని. అదే ఈ రోజుల్లో కూడా మనం అడాప్ట్ చేసుకున్న వారికి, అడాప్ట్ చేసుకున్న వాళ్ళని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు, తల్లిదండ్రుల బంధం ఇస్తారు, మన డబ్బంతా వారికి అంకితం చేస్తారు. అవన్నీ కూడా రుణాలే, ఇవన్నీ కూడా ప్రారంభ ఫలితాలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రారంధం అనేది చాలా గట్టిగా పనిచేస్తూ ఉంటుంది, ప్రారంధానికి వ్యతిరేకంగా వెళ్ళలేము మనము. అది మనకు మన బంధాల చెప్పండి, ఆర్టికల్ చూస్తేనేమో ఒక 15 సంవత్సరాల కిందట ఇద్దరు పిల్లల్ని కవర్ మార్చేశారు అన్నమాట, బాబులు ఇద్దరిని మార్చేశారు. తను అంటే అంటే చెప్పకూడదు, హిందూ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ముస్లిం దీనిలో పెట్టారు, ముస్లిం తీసుకొచ్చిన బిడ్డను తీసుకొచ్చి హిందువుల్లో పెట్టేశారు. మొన్న ఆర్టికల్ చూస్తే అది గుప్పరిపోయాం, సేమ్ ఇన్సిడెంట్ న్యూయార్క్ లో మొన్న జరిగితే ఆఫ్టర్ 25 ఇయర్స్ డిఎన్ఏ లో కనుక్కున్నారు ఎవరు బిడ్డ ఎవరు అనేది. సో అంతవరకు పెంచింది ఆ పాలు పెట్టిన తల్లి, అక్కడ మాతృత్వం ఎక్కడో ఉన్నట్టు లేనట్టు ఎలా మనం భావించుకోవాలి? ఏంటంటే ఎక్కడ కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పారు. కరెక్ట్, అగ్నిలు కూడా
ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అంతా అన్ని రిలేషన్స్ ప్రారంభం బట్టే కదా ప్రారంభం ప్రారంభం వల్ల కొంత వస్తాయి ఈ ప్రవచనం ద్వారా అది మా ప్రారంభమే కదా సార్ కరెక్ట్ కొన్ని ప్రారంభాలు అంటే మనుషులకు మాత్రము ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ప్రారంధాలు కొన్ని సంకల్పాలు అని ఉంటాయి మిగతా జంతువులన్నిటికీ కూడా కేవలం ప్రారంధమే ఉంటుంది కేవలము మనుషులకు మాత్రమే ప్రారంధము సంకల్పము ఉంటాయి ఇది మనం తత్వచింతనలో పూర్తిగా తెలుసుకుందాము ప్రారంధము సంకల్పము అనేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని మనము సంకల్పం ద్వారా కూడా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఏది ప్రారంధం ఏది సంకల్పం అని చెప్పడం చాలా కష్టం ఇది ప్రారంధం వల్ల జరిగిందా ఇది సంకల్పం వల్ల జరిగిందా అని చెప్పడం కష్టము కానీ మనుషులకు మాత్రము ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ప్రారంధము సంకల్పము ఫేట్ ఫ్రీ విల్ ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి మనుషులకు మనం ఎంతో కష్టపడతాము రాత్రి పగలు కష్టపడతాము చివరికి అనుకున్న ఫలితం రాదనుకోండి దట్ మీన్స్ ఫేట్ ఓకే కానీ అది ఫ్రీ విల్ వల్ల వచ్చేది అనుకోండి రావచ్చు ఫేట్తో సంబంధం లేకపోతే మాత్రం వస్తుంది అయితే వచ్చినప్పుడు అది ఫేట్ వల్ల వచ్చిందని కూడా అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఏది ఫేట్ వల్ల వచ్చింది ఏది ఫ్రీ విల్ వల్ల వచ్చిందని చెప్పలేము భగవంతుడు కావాలని చెప్పి ఆ చిన్న మాయను పెట్టాడు ఏంటంటే ఒకవేళ ఇది ఫేట్ అనుకోండి అసలు కష్టమే పడాడు వాడు నాకు ఇలాగే ఉందిలే అని చెప్పి వాడు కష్టపడాడు కానీ ఫ్రీ విల్ ద్వారా కేవలం మనుషులకు మాత్రమే కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకోగలిగే అవకాశం ఉంది మన జీవితంలో ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పిల్లలు కానీ ఆస్తులు కానీ డబ్బు కానీ కొంతమంది మిత్రులు కానీ ఇవన్నీ కొన్ని కష్టాలు కానీ ఇవన్నీ ఫేట్ ద్వారా వస్తాయి మన సాధన మనము దేశ సేవ ఇటువంటివన్నీ కూడా మనకు ఫ్రీ విల్ ద్వారా మనం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన మనలో పరిణతి ఇవన్నీ అంటే కష్టాలు అందరికీ వస్తాయి కానీ కష్టాన్ని తట్టుకునే శక్తి ఫ్రీ విల్ ద్వారా వస్తుంది కష్టాలు వస్తే ఫ్రీ విల్ కష్టాలు వస్తే ఫేటు కష్టాలను తట్టుకోగలిగే పరిణతి తెచ్చుకుంటే ఫ్రీ విల్ కేవలము మనుషులకు మాత్రమే దేవుడు ఫేట్ అండ్ ఫ్రీ విల్ ఇచ్చాడు అంటే ప్రారంధము సంకల్పము మిగతా జంతువులకు అలా కాదు ఇంకా వాటికి ఏమి ఉండదు అవి నావి ప్రారంధం అనుభవించడం తప్ప ఏమీ ఉండదు అన్నమాట కాబట్టి అది అది ఇట్స్ ఎ ట్రిక్కీ క్వశ్చన్ మనుషులకు ఉంది కాబట్టి మనం ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నా కాబట్టి ఏంటంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది ఫేట్ ఆఫ్ ఫ్రీ విల్ అని ఆలోచించకూడదు చేస్తూ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు ట్రై యువర్ సెల్ఫ్ అది మనం ట్రై చేయాలి కరెక్ట్ వి షుడ్ నాట్ పుట్ ద లక్ ఇన్ దట్ ఏరియా అది ఆ డొమైన్ లో మనం లక్ అనేది దాన్ని పట్టకూడదు ఎట్టి పరిస్థితులు అంతే మనిషి అందుకోసమే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు అర్జునుడికి శ్రీకృష్ణుడికి తెలియదా ఎవరు చనిపోతారు ఎవరు ఇదైతారని తెలుసు కానీ అర్జునుడిని పోరాటం చేయమని ఎందుకన్నాడు 11వ అధ్యాయం లోపల అందరూ చనిపోయి కనిపిస్తారు అర్జునుడికి అందరూ చనిపోయి కనిపిస్తారు అందరూ చనిపోతారు కంప్లీట్గా భీష్ముడు ద్రోణుడు ఆర్ ఈ సైంధవుడు వీళ్ళందరూ ఆయన కోరలలో ఇరుక్కుని నుగ్గు నుగ్గై కనిపిస్తారు అందరూ చనిపోయి కనిపిస్తారు దుర్యోధనుడు వీళ్ళందరూ చనిపోయి కనిపిస్తారు కానీ మరి యుద్ధం ఆయన ఏమంటాడు అందరూ చనిపోయారు నువ్వు చేయాల్సిన బాధ్యత మాత్రం ఉంది ఆ నువ్వు ఆ బాణమే మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా భగవంతుడు ఏం చెప్తాడు నువ్వు చేయవలసినటువంటి ధర్మం ఉంది అర్జున నువ్వు చేయకపోయినా నేను ఇవి చేయగలను కానీ ఇది నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి కాబట్టి ఏంటంటే భగవంతుడు మనపైన ఆ చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వదిలేశాడు దాన్ని వదలకూడదు మనం ఇది నా ఫేట్ అని చెప్పి వదిలేయకూడదు ప్రయత్నం చేస్తూ ఉండాలి వస్తే వస్తుంది లేకపోతే లేదు వచ్చినవన్నీ వచ్చినా రాకపోయినా కృష్ణార్పణం అనుకోవాలి నేను తెనాలి అనే సినిమాది ఒక జోక్ ఎప్పుడు జోక్ చెప్తూ ఉంటాను కమల్ హాసన్ది తెనాలి అనే మూవీ వస్తుంది అందులో వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అనమాట వీడికి చాలా భయం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు వీడిని వదులుచుకుందామని చూస్తూ ఉంటాడు అయితే ఆ డాక్టర్ ఎప్పుడు వీడిని వదులుచుకోవాలని చూసినా అది వీడు దాన్ని మంచిగా ఇంటర్ప్రిట్ చేసుకుని డాక్టర్ ఎంతో మహానుభావుడు ఆయన నా లోపల భయాన్ని పోగొట్టడానికి ఇవన్నీ చేశాడు అనుకుంటాడు అదేవిధంగా భగవంతుడు చేసినటువంటి ప్రతి పనిని దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు అనుకోవాలి ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని నాకు ఇస్తున్నాడు భగవంతుడు నాకు జన్మనిచ్చినటువంటి భగవంతుడు నా అభివృద్ధి కోసమే పాటుపడతాడు నేను భగవంతుడి యొక్క అంశని నేను ఒక అడుగు భగవంతుడి వైపు వేస్తే భగవంతుడు నా వైపు 10 అడుగులు వేస్తాడు కాబట్టి నా కష్టాన్ని నా శ్రమని నేను మాత్రం ఆపను అని చెప్పి ముందుకు కొనసాగించుకోవాలి అదే మనం ప్రతి గీత ద్వారా తెలుసుకునేది ఏంటంటే మన గీతని మనము మార్చుకోగలము అది మన గీత ఎలా ఉండాలి మనం సక్రమంగా ఎలా ఉండాలి కష్టాలు వచ్చినా కూడా
ఆ కష్టాల భావన నుంచి ఎలా పరిణతి ద్వారా బయటపడాలి అని తెలుసుకోవడానికి ఈ గీతలన్నీ ఉపయోగపడతాయి. చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు. ఇంకొక ప్రశ్న తీసుకుందాము. 2 గంటలు అయిపోయింది. అవును, అది ఊరికే అలా అంటారు. అది 7 జన్మలు ఉండాలని ఏమి అట్లేం లేదు ప్రత్యేకంగా. ఊరికే అలా అంటారు 7 జన్మల బంధం అని. ఎవరికి ఏ మొగాన్నో అడగండి, ఇదే నా 7వ జన్మ అంటాడు. సో కాబట్టి అది అట్లే ఉండదు. బట్ అది ఏం లేదు, అంటే రుణం ఖచ్చితంగా పూర్వజన్మలో ఉన్న బంధం, ఏదో ఒక బంధం లేదే ఒక మనిషికి ఇంకొక మనిషికి ఇది రాదు, కనెక్షన్ రాదు. అంటే నేను అంటున్నది దగ్గర వాళ్ళ విషయం లోపల చెప్తున్నాను. ఒక్కొక్కసారి మనం పూర్తి స్థాయి అయోమయంలో ఏం దేవుడా నా చుట్టాలు నా బంధువులు నా వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అంటాము. ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మీకు సహాయం వస్తుంది. ఎక్కడో ఏ జన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఉంటుంది, ఎక్కడో మీరు చేసుకున్నటువంటి మంచి పని ఉంటుంది, అది మీకు వచ్చి తీరవలసిందే. ప్రతి యాక్షన్ ఇజ్ ఈక్వల్ టు ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఈ ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. గోడకు కొట్టిన బంతి వెనక్కి వచ్చి తీరుతుంది. చేసిన ప్రతి చర్యకు ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఆ ఫలితం వెంటనే వస్తే పర్వాలేదు, వెంటనే రాకుండా కొన్ని జన్మల తర్వాత వస్తే యూ హ్యావ్ టు పే విత్ ఇంట్రెస్ట్, వడ్డీతో సహా చెల్లించాలి. అందుకే ఎన్నోసార్లు నేను ప్రతి ప్రవచనంలో చెప్తాను, నవ్వుతూ చేస్తున్న పాపాలు ఏడుస్తూ ఘోరంగా అనుభవించాలి. దయచేసి ఇప్పటికైనా పాపములు ఏమన్నా ఉంటే భగవంతుడా నన్ను ఈ పాపముల బంధారం నుంచి బయటపడవేయి, నేను ఇంక మళ్ళీ పాపములు చేయకుండా నన్ను కాపాడు అని చెప్పేసి కోరుకోవాలి భగవంతుని. మనం థాట్ ప్రాసెస్ కూడాను ప్యూరిఫికేషన్ ఉండాలి, మన థాట్ ప్రాసెస్ కూడా ప్యూరిఫికేషన్ ఉండాలి. కాన్సెప్ట్ చేస్తున్న నుంచి మనం ఆలోచించే దిశ వరకు అక్కడ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. 100% కరెక్ట్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో ఎవరి గురించి మంచి ఆలోచిస్తున్నామా చెడు ఆలోచిస్తున్నామా అదేంటి, అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, దాని మూలన అనత్వం అనేది వస్తుంది అన్నది అక్కడ మనం వివేకంతో అక్కడ మనం చూసుకోవాలి. 100% కరెక్ట్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ it will not come in a, one day. In a midnight, right? Correct, one day. Correct. అదే కదా భగవంతుడు భక్తి యోగంలో చెప్పింది ఏంటి, 35 భక్తుల లక్షణాలు చెప్తాడు. ఆ 35 భక్తుల లక్షణాలలో ఒక్క పారాయణమైనా ఒక్క అభిషేకమైనా ఒక్క నోము అయినా ఒక్క వ్రతమైనా ఉందా చూడండి. ఆ ద్వేష్టా సర్వభూతానా మైత్ర కర్ణయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షేమ అన్నీవే చెప్తాడు. అందరితోటి మంచిగా ఉండాలి అనికేత ఏది మీరు ఆ మొత్తం 35 లక్షణాలు చూడండి భగవంతుడు భక్తుడికి చెప్పిన లక్షణాలు. ఇప్పుడు దివాకర్ గారు చెప్పినటువంటివే ఉంటాయి. జస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దేవుడు ఎవరు, దేవుడు నాలోనే ఉన్నాడు. మరి నీ సాధన ఏ ఉండాలి, యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ వితిన్. నీ లోపల ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే జీవితము. ఇవన్నీ మనం తత్వచింతనలో తెలుసుకోవాలి. అన్నీ ఇవాళ చెప్పిస్తే మళ్ళీ 7వ తారీఖు నాడు మీ అందరికీ బోర్ కొడుతుంది. సో అటువంటి జై శ్రీకృష్ణమ్మ. ఒకటే గుర్తుంచుకోండి, దైవత్వం, దేవుడు నాలో ఉన్నాడు, నాలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, నన్ను నేను ప్యూరిఫై చేసుకోవాలి. క్లెన్జింగ్ ఆఫ్ మై సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను నేను శుద్ధిపరచుకోవాలి, నన్ను నేను బాహ్య అభ్యంతర సృష్టి బాహ్య అభ్యంతర శుచి నేను చేసుకోగలగాలి. అదే దైవత్వము, అంతే గుర్తుంచుకోండి, అదే దైవత్వము. అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని ద్వేష్ మైత్ర కరుణ ఏవచ. సో ఇది ఎవరు చెప్పరు, ఏ ప్రవచనకర్త కూడా ఈ పూజ చెయ్యు ఇది వస్తుంది ఆ పూజ చెయ్యు అది వస్తుంది నా కాళ్ళు పట్టుకో ఆ హుండీలో డబ్బులేయు లేకపోతే ఈ కాటేజీకి కట్టు ఆ డొనేషన్కి పెట్టు ఏమీ రాదు వాటితోటి. గుర్తుంచుకోండి, మీకు వచ్చేది పారాయణాల వల్ల నోముల వల్ల వ్రతాల వల్ల. మీరు ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళగలుగుతారు, కానీ కర్మయోగం ఎప్పుడూ మిమ్మల్ని జ్ఞానయోగం వైపుకు తీసుకెళ్లదు. కర్మయోగం అంటే ఏంటి, క్లెన్జింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. చిత్తశుద్ధి కోసమే కర్మ. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. చిత్తశుద్ధి జరగనప్పుడు ఎన్ని శివ పూజలు చేసి లాభం ఏంటి. చిత్తశుద్ధి అంటే ఏంటి, ఇక్కడ పేరుకున్నటువంటి చెత్తని బయటపడేయడము. ఆయన దివాకర్ గారు అన్నటువంటి పాయింట్ ఒక్కటే ఈరోజు మొత్తం సారాంశం అని గుర్తుంచుకోండి. మనని మనము ప్యూరిఫై చేసుకోవడమే చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధిని ఇది క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ భగవంతుడిని నిలుపుకోవాలి. అదే మొత్తం భగవంతుడు. కాబట్టి భగవంతుడు మన అందరిలో ఉన్నాడు, అందరూ దైవస్వరూపులే. అందరికీ వందనాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? తత్వచింతనం అన్నీ కూడా ఇవ్వాలి అడిగేయకండి. ఓకే, అద్భుతమైన టాపిక్. 40 నిమిషాల ప్రవచనానికి గంటసేపు. చెప్పండి, మీరే చెప్పండి ఎలా చేసుకోవాలో. భక్తి యోగంలో చెప్పండి. మనస వాచ
కర్మేనా తప్పులు చేయకుండా ఎవరితోని పరుషంగా ఉండకుండా భగవంతుని అవి ఎలా చేసుకోవాలో 35 లక్షణాలు చెప్పాడు. అవన్నీ కూడా మనం తత్వచింతన రోజు తెలుసుకుందాం. ఆ 35 లక్షణాలని మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పటికి కూడా 12వ అధ్యాయము 15వ అధ్యాయము ఖచ్చితంగా ఇప్పుడు పారాయణ గ్రంథాలు ఏమిటి, ప్రపంచంలో ఏది పారాయణ చేయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం భగవద్గీతలో 12, 15 విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము ఇవి మాత్రమే పారాయణ గ్రంథాలు. ఇక మిగతావి టైం ఉన్నవాళ్ళు చేసుకోవడమే కానీ ప్రత్యేక ఫలితం అంటూ ఏమీ రాదు. కాబట్టి ఏంటి, 12, 15 మాత్రం ఎందుకు చేసుకోవాలి? 12వ అధ్యాయంలో భగవంతుడు గుడిలోకి ప్రవేశిస్తున్నాము, గర్భగుడిలోకి. 15వ అధ్యాయంలో భగవంతుడు నేను ఒకటే అన్న భావనకి చేరుకుంటాము. కాబట్టి 12వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనని మనం శుద్ధి ఎలా చేసుకోవాలి అనేది ఉంది. కాబట్టి అందరూ కూడా 12వ అధ్యాయంలో ఉన్న 35 లక్షణాలని మళ్ళీ ఒకసారి చూసుకోండి. 12వ అధ్యాయం చిన్నది 20 శ్లోకాలు, 15వ అధ్యాయం బుద్ధిది 20 శ్లోకాలు. ఆ 2 అధ్యాయాలలో పూర్తి స్థాయి జ్ఞానం ఉంది. 12వది భక్తి యోగము 15వది పురుషోత్తమ ప్రాప్తి. భక్తి యోగంలో అర్జునుడు పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోతాడు. ఏ విధంగానైతే మనకు అదేది రజనీకాంత్ సినిమాలో ఆమె చంద్రముఖిగా, జ్యోతిక చంద్రముఖిగా పూర్తిగా మారిపోతుందో, అర్జునుడు 11వ చాప్టర్లో భగవంతుడి రూపాన్ని చూస్తాడు, 10వ చాప్టర్ లోపల భగవంతుడిని రూపం లేకుండా చూస్తాడు, రూపం లేకుండా చూశాడు, రూపంతో చూశాడు. 12వ అధ్యాయంలో అడుగుతాడు, ఏవం సతతయుక్తాయ ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే అనుకుంటూ అడుగుతూ ఉంటాడన్నమాట, రూపంతో పూజించాలా, నిన్ను రూపం లేకుండా పూజించాలా? భగవంతుడు అప్పుడు చెప్తాడు, సాధకులకు రూపం కంపల్సరీ, రూపంతో పూజించండి. సాధించిన వాళ్ళు రూపం లేని స్థాయికి వెళ్ళిపోతారు, సాధన వచ్చేసిన వాళ్ళు. కానీ సాధించవలసిన వాడికి రూపం కావాలి. విగ్రహారాధన తప్పు కాదు. విగ్రహారాధనలో 28 రకాల మెడిటేషన్ టెక్నిక్స్ పెట్టి విగ్రహాలను తయారు చేస్తారు. కాబట్టి వెలిసిన విగ్రహాలు, స్వయంభూ విగ్రహాలు, పాత దేవాలయాలకు వెళ్ళి మెడిటేషన్ చేసిన వారికి ఎక్కువ శక్తి వస్తుంది. యు కెన్ ట్యాప్ ఎనర్జీ ఫ్రమ్ గాడ్. అది మీరు గుర్తుంచుకోండి. ప్రపంచమంతా వ్యాపించినటువంటి భగవంతుడి యొక్క శక్తిని స్వీకరించడానికి కొన్ని దేవాలయాలు ఉపయోగపడతాయి. తిరుపతి పైన దేవాలయం, దేవుడు ఎలా అయితే ఉన్నాడో, మానస సరోవరంలో ఏదైతే భగవంతుడి ప్రకంపనాలు ఎక్కువ ఉన్నాయో, అలాంటి ప్రదేశాలలోంచి శక్తిని ఎక్కువగా స్వీకరించవచ్చు. ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు ఆశ్చర్యపోతూ వింటూ అప్పుడు పూర్తి స్థాయి భక్తుడిగా 12వ అధ్యాయంలో మారిపోతాడు. మారిపోయిన తర్వాత 15వ అధ్యాయం వైపుకి ప్రయాణం చేస్తూ 15వ అధ్యాయంలో భగవంతుడికి నాకు ఏమీ తేడా లేదు, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠానింద్రియాని ప్రకృతి స్థానికర్షతి, నా అంశతో మీరందరూ పుట్టారు అని భగవంతుడు చెప్పినప్పుడు నమ్మకపోతే ఇంక ఏమని చెప్తారు? అది మూర్ఖత్వం కదా. నా కాలు పట్టుకో, నాకు డొనేషన్స్ ఇవ్వు, నా మఠాన్ని నడిపించు అనే జనాలకంటే భగవంతుడు సర్వ జనాలకు గురువు. ఆయన జగద్గురువు. ఆయనను పట్టుకోండి, నన్ను పట్టుకోవద్దు. మాటలు వినండి అంతే, నన్ను కూడా పట్టుకోవద్దు. నాకు కూడా ఏమీ రాదు, శక్తి లేదు, ఏమీ లేదు. ఐఎమ్ జస్ట్ ఏ హెల్ప్లెస్ హ్యూమన్ బీయింగ్ అంతే. సో కాబట్టి ఏమంటారంటే జస్ట్ భగవంతుడు మాత్రమే మనకు ఆధారము. ఆ అందరికీ ఆధారభూతుడైనటువంటి భగవంతుడు ద్వారా మాత్రమే మనము సాధన కొనసాగించగలుగుతాము. జగద్గురు అయినటువంటి భగవంతుడు మాత్రమే మనకు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మూలము. జై శ్రీకృష్ణ. అదే మనం మార్గం అవ్వచ్చు కానీ అంతే, కేవలం మార్గం. చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పిన మాటనే కదా, భగవంతుడు ఏమన్నాడు, అటు కుక్క లోపల, ఇటు ఏనుగు లోపల, అటు ఆవు లోపల, కుక్కను తినేటటువంటి వ్యక్తి, కుక్క మాంసాన్ని తినే వ్యక్తిలో అందరిలో కూడా ఒకే రకంగా చూడాలి. తర్వాత మట్టిలో, రాయిలో, బంగారంలో అన్నిటి సమలోష్టాష్మ కాంచన అన్నిటిని సమానంగా చూడగలగాలి. అక్కడ ఆవు ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఆవు అంటే సాత్విక లక్షణము, ఏనుగు అంటే రాజస లక్షణము. మాంసం తినే కుక్క మాంసం తినే వారిని ఎలా చూపించాడు అంటే తామస
తామస లక్షణం. ఆ మూడు లక్షణాలు ఉన్నవారిని కూడా సమానంగా చూడగలిగే స్థాయికి నువ్వు ఎదగాలి అని చెప్పి చెప్పాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, భగవంతుడు చెప్పిన మాటలు అక్షర సత్యాలు, వాటిని ఎలా సాధించాలో కూడా ఆయన చెప్పాడు. ఏం కావాలో ఆయన చెప్పాడు, వాటిని ఎలా సాధించాలో ఆయన చెప్పాడు. అంటే నేను ఐఐటీలో నాకు సీటు రావాలి అంటే చెప్పాడు, తర్వాత ఐఐటీకి ఎలా చదవాలో నాకు చెప్పాడు. సాధన చేయమన్నాడు. సాధన ఒక్కటి చేయట్లేదు నేను. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాధన చేయట్లేదు. నా గ్యాంగ్ అంతా కూడా తొట్టి గ్యాంగ్, ఎవడు అప్పుడు మనం సాధన చేయం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సాధన అందరూ ఏమంటారంటే పదా కూర్చుని పారాయణాలు చేద్దామని చెప్పి రాత్రి పగలు 72 గంటల పారాయణం చేసుకుంటాం. తప్పని కాదు, కానీ ఏంటంటే అక్కడే ఆగిపోకూడదు. అవి మనకు ప్రాథమిక స్థాయి. అక్కడి నుంచి క్రమ పద్ధతిలో ఎదుగుతూ భగవంతుడు చెప్పిన మాటలను గుర్తించి ఆయన ఏం చెప్పాడో అర్థం చేసుకోవాలి. కృష్ణారామ చెప్పిందేంటో మనం చేద్దామని చెప్పి ఆ పాట కూడా ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అనేది చూసి ఆ మార్గాన్ని ఆచరించడం ద్వారా, ఇవన్నీ పారాయణ కాదు, ఆచరణ వేదాంతాలు, అనుష్ఠాన వేదాంతాలు, భగవంతుడు చెప్పినవన్నీ అనుష్ఠాన వేదాంతాలు అని గుర్తిద్దాం. తత్వచింతన రోజున ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఆగిపోకుండా అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని, వెళ్ళాలి అని నేర్చుకోవాలి ఫస్ట్. కరెక్ట్ కరెక్ట్. అది చిన్న అడుగే కానీ పెద్ద అడుగే కానీ, కానీ అడుగు ముందుకు వేసినాక వెనుక తీసుకో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సాధన నుంచి ఇంకోటి ఏంటంటే దురదృష్టము, ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్తాం. మనల్ని 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు జనాలు. కాబట్టి జస్ట్ బీ ఎక్స్ట్రా కేర్ఫుల్. అది అంత చెప్పేది ఏంటంటే అదొకటి గుర్తుంచుకోండి. ఏంటంటే మనం ముందుకెళ్తున్నప్పుడు ఎంతోమంది వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది తప్పు అది తప్పు, ఈ గురువు నాకు ఇష్టము ఆ గురువు నాకు ఇష్టం. ఓకే, ఇష్టం ఉన్నది అది కాదు, కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే మీకు వస్తుందా? గరికపాట ఆయన ఏమంటాడు? ఆయన విన్న కాళ్ళు పట్టుకోకండి, నేను చెప్పిన మాటలు విని మీరు ఆచరించండి చాలు. ఎందుకంటే ఒక నా కాళ్ళు పట్టేసుకోండి, గురువు మాట వినకపోతే నీ జీవితం నాశనము అని కొంతమంది చెప్తారు. గురువు వింటే నీ ఇది, భగవద్గీతలో ఒక్క శ్లోకం వింటే నీ 7 తరాలు, ఇవన్నీ మనని మోటివేట్ చేయడానికే అని అర్థం చేసుకోండి. అంతేగాని అది సత్యం కాదు. సత్యం ఒకటే, ఏంటంటే మనని మనము శుద్ధిపరచుకోవాలి. ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేయండి. ఇక్కడ క్లీన్ చేస్తే అందరినీ సమానంగా చూడగలిగే స్థాయికి వస్తాము. అందరినీ సమానంగా చూసినప్పుడు ఆ 35 లక్షణాలు మనకు తెలుస్తాయి. ఆ 35 లక్షణాలని అలవర్చుకున్నప్పుడు మనమే భక్తులము. నిజమైన భక్తుడే భగవంతుడి యొక్క స్వరూపము. దట్స్ ఇట్, అయిపోయింది. సారీ దుర్గా గారు, తర్వాత దుర్గా గారు చెప్పండి. తెలియదమ్మా, నెక్స్ట్ నిమిషంలో చనిపోతామన్నా కూడా తెలియదు. అంటే రేపు రేపటితో లాస్ట్ రేపటితో లాస్ట్ అన్నింటూ వెళ్ళారు, ఏంటి వాళ్ళకి తెలుస్తుందా ఏంటి అన్న చాలా డౌట్ వచ్చింది. కొంతమందికి తెలుస్తుంది అంటే తెలియడం అంటే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ జనరల్ గా భగవంతుడి యొక్క సాధనలో, భగవంతుడి యొక్క సాధనలో మన మరణం మాత్రము రహస్యంగా ఉంచాను అని చెప్పి భగవంతుడు చెప్తాడు. కాబట్టి మన మరణ రహస్యము మనం విన్న కథల ద్వారా చాలామంది మేము మరణిస్తున్నామని చెప్పడం మనం చూసాము, కానీ మన గ్రంథాల యొక్క ప్రమాణం మాత్రం లేదు. కాకపోతే మనకు సమాజంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనల ద్వారా కొంతమంది చెప్పడం వరకు చూసాము, కానీ అది మన గ్రంథంలో, ఏ గ్రంథంలో కూడా మరణ సమయము తెలుసుకునే జనము ఉండరు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసు. కాకపోతే మన బయట ఇన్సిడెంట్స్ బయట ఈ రోజు ఒక్కరోజే అన్నారు, అలాగే ఆ రాత్రి అయ్యారు. కానీ మనం ఎంతో ప్రయత్నిస్తాం బతికించాలి. అంతే అంతే. అంటే ఇంకోటి ఏంటంటే, గత సంవత్సరం ఏమైందంటే, డాక్టర్స్ గత సంవత్సరం ఏమైందంటే, మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు. బాగాలేకపోతే డాక్టర్స్ అన్నారు ఇంకా ఈ ఒక్కరోజు అయిపోయింది, మీరు కావాలంటే ఇప్పుడే పట్టుకెళ్ళిపోండి అయిపోయింది అన్నట్టుగా చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత అయిపోయింది ఇంకా. ఇంకా మా అన్నయ్య వేరే ఊరు నుంచి వచ్చేది ఉంది, సరే అని ఇంటికి వచ్చి ఇక బాధపడుతూ కూర్చున్నాం. ఇంకా చేసే మన వైపు ప్రార్థనలు భగవంతుడి వైపు చేసేవి అందరిలాగానే చేసాం. అందులో ప్రత్యేకం ఏం లేదు, నాకు ప్రత్యేక శక్తులు కూడా ఏం లేవు. పొద్దున్న వెళ్ళి నేను చూసేసరికి మా అమ్మ ఆల్రెడీ నిద్ర లేచేసి కోమాలోంచి బయటకు వచ్చేసేసి, ఇక్కడ అసలు కాఫీ బాగాలేదురా వాసు, చెత్తగా ఉంది కాఫీ, ఇంటి నుంచి కాస్త పంపించు అని చెప్పేసి అందన్నమాట. సో కాబట్టి మరణం అనేది ఖచ్చితంగా చెప్పచ్చు అనేటటువంటిది మన గ్రంథాలలో ఎక్కడా లేదు. కాకపోతే కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి. చెప్పండి సార్. ప్రాణాల్లో ఇచ్చామరణం అనేది మనం కొన్ని సందర్భాల్లో చదువుకున్నాం, విన్నాం కూడా. అవును. అప్పుడు ఏంటంటే మనం చేసే యోగం బట్టి సిద్ధి యోగులకి అది కొంతవరకు అది చెప్పొచ్చు. అంటే వారు ఏం చేస్తారు, సిద్ధి యోగులు ఏం చేస్తారంటే, వారు సహస్రారం వైపుకి ప్రాణాన్ని ఏం చేస్తారంటే
ఈ పై వైపు ఊర్ధ్వముఖ ఊర్ధ్వరేతస్ అంటారు, దాన్ని అలా పైకి పంపించి పంపించి సహస్రారాన్ని ఛేదించి బయటకు వస్తారు. వారికి మాత్రమే, వారికి మాత్రమే అది, అది కాకపోతే అది మరణం కాదు, అది అది ముక్తి, అది మాత్రం ఎస్ యోగులలో ఉంటుంది, అది అది అందరి యోగుల్లో ఉంటుంది. కాకపోతే అది మరణం, అది మనకు భాగవతంలో కూడా చెప్పారు, వేరే పురాణం కూడా అవసరం లేదు, మనకు భాగవత పురాణంలోనే 2వ అధ్యాయంలోనే ఆ మాట చెప్పారు. అది క్రమముక్తి అంటారు. క్రమముక్తి ద్వారా వాళ్ళు ఏంటంటే ఇలా పైకి తీసుకెళ్ళి సహస్రారాన్ని ఛేదించగలిగే స్థాయికి వాళ్ళు చేరుకున్నప్పుడు అది ఛేదించి వారు మరణమే, అది మరణం కూడా కాదు, క్రమముక్తి ద్వారా వారు భగవంతుని చేరుకుంటారు. కాకపోతే అది మరణం కాదు, కరెక్ట్, అది కరెక్ట్, అది ఉంది. అవును, అంటే ఆహా పైన వెళ్ళి సహస్రారాన్ని ఛేదించాలి అంటే ఏంటంటే సహస్రారాన్ని కెపాసిటీ తన సాధన ద్వారా మాత్రమే అది అంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఏవైతే ఉంటాయో ఆ పద్ధతులలో చేయవచ్చు. సమాధి స్థాయికి వెళ్ళిన వారు ఊర్ధ్వరేతస్ అంటారు, దాన్ని ఊర్ధ్వానికి పంపిస్తూ పంపిస్తూ పైకి వెళ్తారు. కాబట్టి అది ఉంది, అది ఉంది, ఖచ్చితంగా ఉంది, ఉంది అది 100%. అది ఎక్కడో కాదు, మనం అది ఎస్ ఎస్ మాధురి గారు చెప్పింది కరెక్ట్, దాన్ని ప్రాణహోమం అంటారు. అది మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, 12 రకాల యజ్ఞాలలో మనకు ప్రాణహోమం అనేది ఒక యజ్ఞం అన్నమాట. ప్రాణహోమం అని అంటారు దాన్ని. ఆ ప్రాణహోమం ద్వారా మనము దాన్ని ఊర్ధ్వానికి తీసుకెళ్ళి సహస్రాలను ఛేదించి చేయవచ్చు. కరెక్ట్ కరెక్ట్, థ్యాంక్స్ మాధురి గారు, నేను ఆ పాయింట్ నాకు స్ఫురణకు రాలేదు. కరెక్ట్, అది అంటే కొన్ని సంఘటనలు విన్నాము కానీ అది కరెక్టా కా అంటే దానికి ప్రమాణం మటుకు లేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రమాణం లేదు కానీ అటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. ముక్తి కోరే కొంతమంది ఊర్ధ్వ ముఖంగా పయనించి సహస్రాలను ఛేదించిన వారు ఉన్నారు, అంతవరకే. కానీ ఖచ్చితంగా నేను ఈరోజు ఈ టైంకి చనిపోతానని చెప్పిన వాళ్ళు ఎవరు ఆ టైంకి చనిపోలేదు. అలాంటి తెలుస్తుంది ఎట్లా అంటే ఇక్కడ తలనొప్పేదో ఉంది, బరువుగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది అంటూ అంటుండనే వాళ్ళ అమ్మ వాళ్ళ కోడలు కూడా డాక్టరు, మాకేమో రుద్రాభిషేకం చేయడానికి వరంగల్కి వెళ్ళింది మా గురువు గారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకుంటుంటే అక్కడ లేదు, ఇక్కడ ఏంటో బరువుగా ఉంది, బరువుగా ఉంది, అక్కడ కాసే ఆవిడ గుండెల దగ్గర నుంచి ఏదో బరువు అనిపిస్తుంది అనిపిస్తుంది, అక్కడ లేదు, అక్కడెక్కడుంది నా ప్రాణం, అక్కడ లేదు, కాళ్ళల్లో ఉంది, కాళ్ళల్లో నుంచి లేదు, ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి 4 కిలో పోయింది చూడండి, అసలు ఆమె చెప్తూ చెప్తూనే పోయింది ప్రాణం. ఉండవచ్చు కొంతమందికి ఉండవచ్చు దానికి, కానీ ప్రమాణం, పుస్తక ప్రమాణం లేదు. ఇందాక అన్నట్టుగా పుస్తక ప్రమాణం లేదు, ఇన్స్టింక్ట్ కూడా ఇన్స్టింక్ట్ అయి ఉండవచ్చు ఒకటి, మరణం వస్తున్నప్పుడు కొంత మనకు స్పృహ, కానీ చాలా మందికి తర్వాత క్షణం వరకు కూడా తెలియదు, అలా చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది బాధపడుతూ 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 చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందేమో కానీ దానికి ప్రత్యక్షంగా మనం చనిపోయేటప్పుడు మనకు అది జ్ఞాపకం వస్తుంది, ఇవన్నీ అవన్నీ ఎప్పుడు జరగవు అన్నమాట. బట్ ఎనీవే దానికి ప్రమాణం లేదు, నేను చెప్పేది ఏంటంటే ప్రమాణంగా లేదు అది. మరి చెప్పండి, భగవంతుని వైపు మనసు అనేది ఇప్పుడు వెళ్ళదు, వెళ్ళదు వెళ్ళదు, అందుకే దానికి సాధన కావాలి, దానికి సాధన కావాలి, అందుకే సాధన కావాలి. భగవంతుడు అందుకే ఏమంటాడు, అంత్యకాలేన అంత్యకాలేచ మామే ఆయన అంటాడు కదా, స్మరణ్ముక్త కలేబ. అది ఏంటంటే చనిపోయేటప్పుడు నన్ను స్మరించిన వాళ్ళు మా దీన్ని చేరుకుంటారు అన్నాడు. అంటే ముక్తిని చేరుకోవడానికి ఆ స్థాయి రావాలి, మరణించే సమయంలో రావాలి అంటే నిరంతరము అభ్యాసం చేస్తున్న వారికి మాత్రమే వస్తుంది, అది అది అందరికీ రాదు. అది మరణించేటప్పుడు మనం అనుకుందాము అంటే అది జరగదు. నామస్మరణం అని కాదు, భగవంతుడి యొక్క ఉద్దేశాన్ని ఒకటే గుర్తుంచుకోండి. చాలా మంది ఏంటంటే కలియుగంలో నామం చేస్తే చాలు కాబట్టి నేను నామం చేస్తాను అని అక్కడ ఆగిపోకూడదు. అంటే నేను ఏమంటానంటే ప్రాథమిక స్థాయిలో ఆగిపోవద్దు, భగవంతుడు అసలు తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన పుస్తకాలన్నింటిలోనూ ఇవాళ ఇది లాస్ట్ పాయింట్, మనకు 2 గంటలు దాటిపోయింది కాబట్టి ఒక లాస్ట్ పాయింట్ చెప్పి ఆపుతాను. మన పుస్తకాలన్నింటిలో కూడా రామాయణం 24,000 శ్లోకాలు కదా, అందులోపల రాముడు సీత రావణాసురుడు కథ ఎన్ని శ్లోకాలలో ఉండవచ్చో చెప్పగలరా ఎవరన్నా? మొత్తం రామాయణము 24,000 శ్లోకాలు, వాళ్ళ కథ ఎన్ని శ్లోకాలలో ఉండవచ్చో ఎవరన్నా ఒక గెస్ ఇవ్వండి, ఒక 2-3 వైల్డ్ గెస్సెస్. 400-600 ఓకే, సో 3-4 వేల శ్లోకాలు మాత్రమే
మూడు నాలుగు వేల శ్లోకాలలో మాత్రమే కథ ఉంది. మరి ఇంకొక 20,000 శ్లోకాలలో ఏముంది? ఎందుకు ఎవరు ఏ ప్రవచనకర్తలు ఎందుకు వాటి గురించి మాట్లాడరు? దానికి కారణం ఏంటంటే అందులో తత్వం ఉంటుంది, వేద సంపద ఉంటుంది, ధర్మాల గురించి ఉంటుంది, అవి ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి భాగవతం గత సంవత్సరం నరపాటు మనము రెండున్నర గంటల పాటు నేర్చుకున్నటువంటి భాగవతం లోపల 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందులోపల 3,000 శ్లోకాలలో మాత్రమే మనకు తెలిసినటువంటి గజేంద్ర మోక్షము, బలిచక్రవర్తి, ప్రహ్లాద చరిత్ర, అజామీలుడి చరిత్ర, శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణుడి అవతార సమాప్తి ఇవి ఉన్నాయి. మరి మిగతా 15,000 శ్లోకాలలో ఏమున్నాయో ఏ ప్రవచనకర్త అయినా చెప్పారా? సో భగవంతుడి పుస్తకాలలో తత్వానికి ఎక్కువ విలువ ఉందని దయచేసి ఇది లాస్ట్ పాయింట్ కాబట్టి ఒక్క పాయింట్ అర్థం చేసుకొని ఆపేద్దాం. ఇక్కడికి భగవంతుడు తత్వం గురించి ఎక్కువ చెప్పాడు, కథలు తక్కువ చెప్పాడు. కథలు ఎందుకు చెప్పాడంటే కథల ద్వారా యువర్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండాలి అంటే సరైన అర్థాన్ని చేసుకోవాలి. ఇందాక గజేంద్ర మోక్షంలో మనం ఏ విధంగానైతే భగవంతుడు టైంపాస్కి కాక ఊరికే వచ్చిని ఆవిడ కొంగు పట్టుకొని వెనక్కి వచ్చి ఒక చక్రం వేసేదాకా ఆ ముసలి అది కథ అని అనుకోకుండా ఆ కథలో ఏంటంటే భవబంధాల నుంచి దూరమవ్వాలనుకునే ఒక వ్యక్తికి భగవంతుడు సహాయం చేస్తాడు అనే అర్థం కోసం. దానికి సంబంధించి అతడు భగవంతుణ్ణి ఏమని కోరుతాడు? భగవంతుడా, నువ్వు నిరాకారుడవు, నువ్వు ఈ సృష్టిని అంతా కూడా ఇలా చేసావు, మమ్మల్ని మాయలో ఉంచావు, మాకు ఈ సాత్విక రాజసిక తామసిక గుణాలు ఇచ్చావు, నువ్వు మమ్మల్ని మోహాలలో పడేశావు, ఈ రోజు నాకు అర్థమైంది నేను చేసింది తప్పని, నేను ఈ బంధాలలో ఉండి నిన్ను గుర్తించలేకపోయాను, ఈ క్షణంలో అయినా నన్ను కాపాడు భగవంతుడా, ఈ ప్రార్థనలు ఎవరూ చెప్పరు. ఇప్పుడు మనకు దాదాపుగా చూసుకుంటే భాగవతం మొత్తము ప్రార్థనలే, భాగవతం మొత్తము కూడా తత్వమే, 15,000 శ్లోకాల తత్వము. అందుకే మనం ప్రత్యేక తత్వ చింతన మనం పెట్టుకుంటున్నది. ఎందుకంటే అందుకే కేవలము ఒక పేరు చదివేస్తే అయిపోతుంది నాకు, కలియుగంలో ఒక అరగంట సేపు దబదబద చదివేస్తాను సూపర్ ఫాస్ట్గా, విశ్వం విష్ణు వృషకారుభూత భూతాత్మ పరమాత్మ పరమాత్మ, ఇది చదివితే కాదు అని గుర్తుంచుకోండి. మనని మనము ప్యూరిఫై చేసుకోనంత వరకు, మన 24 గంటల పాటు మన వ్యక్తిత్వం సరిగా లేనంత వరకు మనం భగవంతుడి మార్గంలో వెళ్ళినట్టు కాదు. దేశసేవ, దైవసేవ రెండు కూడా ఇంపార్టెంటు. దేశాన్ని, దైవాన్ని రెండింటినీ కూడా గుర్తించి వాటికి చేయవలసినటువంటి సేవ చేస్తూ ఆ భావాన్ని నిరంతరము పెంచుకుంటూ ఆ భావాన్ని వేరే వారిలో కూడా పెంచగలిగేలాగా చేస్తూ దైవ ప్రచారము, ధర్మ ప్రచారము చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళి దైవ మార్గాన్ని గుర్తించాలి, అదే తత్వము. ఆ తత్వాన్ని మరింత విపులంగా మనం 7వ తారీఖు నాడు తెలుసుకుందాం. ఈరోజు చాలాసేపు ఇంత శ్రద్ధగా ఇంతమంది జాయిన్ అయి విన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆధ్యాత్మిక చింతన మీ అందరిలో కూడా ఖచ్చితంగా కొనసాగాలి. ఈరోజు అడగాలనుకున్న ప్రశ్నలన్నీ కూడా 7వ తారీఖుకి ఉంచండి. 7వ తారీఖు చాలా పెద్దది. ఆ రోజు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆపుకుంటాము. ఈరోజులాగా 40 నిమిషాలు చెప్పుకోవడం ఉండదు. ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఆపుకొని 10 నిమిషాల ప్రశ్నలు తీసుకుని ముందుకెళ్తాము. పూర్తి స్థాయి హిందూ మతాన్ని మనం ఆ రోజు తెలుసుకోబోతున్నాము. పూర్తి స్థాయి భగవంతుడు ఏమిటి, నా కర్మ ఎందుకు ఇలా ఉంది, ఏ రూపంలో ఉంది, సాధనలు ఏ రకంగా చేయాలి, ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఎలా నేను వెళ్ళాలి, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి, ఇన్ని చోట్ల ఇంతమంది ఇన్ని విషయాలు చెప్తున్నారు, అసలు సత్యం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఆ రోజు ఇంకా తెలుసుకోగలుగుతాం. అందరూ కూడా ఇక పడుకోండి, మళ్ళీ పొద్దున్న రేపు మళ్ళీ అసలే సోమవారము. సో జై శ్రీకృష్ణ అందరికీ కూడా. చెప్పండి. అవును, కరెక్ట్ కరెక్ట్. ఇవాళ ఏమైందో అది అనుకున్నాము, కాకపోతే కొంతమంది ఏమన్నారంటే కపిల గీత మొదలెట్టేయండి, ఇంకా మానస సరోవరం ఎట్లాగో జూన్ ఉంది కదా, ఈ మధ్యలో ఎప్పుడైనా ఒకసారి చెప్పండి. జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది మానస సరోవర యాత్ర, వీలైన వరకు చక్కగా ప్లాన్ చేసుకోండి. బోల్డ్ అనే ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి. నేను దాన్ని ఒకరోజు చక్కగా ఎలా చేయాలి ఆ యాత్ర, ఆ యాత్రలో మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేయాలి, ఏమేమి చూడాలి, మనని మనం ఎలా గుర్తుంచుకోవాలి, దానికి ప్రదక్షిణం చేయడం వల్ల వచ్చేది మనకు ఒరిగేది ఏమిటి, అక్కడ ప్రకంపనలు ఎలా ఉన్నాయి, ఆ ప్రదేశం యొక్క అసలు సత్యం ఏమిటి, క్లుప్తంగా ఏంటంటే త్రిమూర్తులకు సంబంధించిన ప్రదేశం అది. ఇప్పుడు ఇలాంటి సత్యాలు మనకు తెలుసుకోవడం కష్టము, అటువంటి గూఢమైనటువంటి రహస్యాలు నేర్చుకుందాము మానస సరోవర యాత్రలో. కరెక్ట్, ఐ ఫర్గాట్ టు మెన్షన్ దట్, అది నేను ఈరోజు పోస్ట్పోన్ చేశానని. డెఫినెట్లీ ఈ వారం 10 రోజుల్లోనే అది తప్పకుండా తెలుసుకుంటాము. మళ్ళీ ఎప్పట్లాగే మనకు మంగళవారం నాడు సంస్కృత శిక్షణ తరగతులు ఉంటాయి, తర్వాత మళ్ళీ బుధవారం నాడు ఈ తత్వచింతన పూర్తిగా తెలుసుకుంటాము, తర్వాత లలిత సహస్రనామము లలిత సహస్రనామాలలో కూడా తత్వచింతన ఉంది, అది మనము ఫ్రైడే నాడు మళ్ళీ తెలుసుకుంటాము.
మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరూ కూడా భగవంతుడు స్వరూపులు అన్న సత్యాన్ని అందరూ మీరందరూ గుర్తిస్తారని, దానికి తగ్గటువంటి సాధనను చేస్తూ ఎవరికి బానిసలము కాము, మేము మాలో మేము సాధన చేస్తూ మాత్రమే భగవంతుడిని చేరుకోగలము, అందరికీ కూడా గురువు కేవలము ఒక్క పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వందే జగద్గురు అని చెప్పేసి ఆయన అంటారు కాబట్టి ఆయనకే నమస్కరిస్తూ నాకు శక్తిని కలిగించాలని, మన అందరినీ కూడా ఆయన సరైనటువంటి దారిలో తీసుకెళ్లాలని, దానికి కావలసినటువంటి సాధనని మనందరము చేస్తామని, సరైనటువంటి మార్గంలో నడుస్తామని, తప్పు చేయకుండా ఉంటామని, భగవద్గీతలో చెప్పిన ఆ 35 లక్షణాలని నిరంతరము అలవర్చుకుంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. థ్యాంక్ యూ.